జై సీతారాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి నూతన సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నాడు భగవంతుడి కృపతో అందరికీ ఇంకా శుభకార్యాలన్నీ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో బాగా జరగాలని సీతా కళ్యాణం అనే హరికథ మన సింహాచల శాస్త్రి గారిచే ఏర్పాటు చేయబడింది. ఇవాళ చాలా సంతోషం. వారికి అయ్యా స్వాగతం. డాక్టర్ వాచస్పతి ఎంవి సింహాచల శాస్త్రి గారు శ్రీ కరూరు కృష్ణదాస్ గారిని మహానుభావులు, వారి శిష్యులు. ఆ కృష్ణదాస్ గారు ఆదిభట్ల నారాయణ దాస్ గారి శిష్యులు. అంటే ఆ ప్రశిష్య వర్గంలో వీరు మొదటివారు నారాయణ దాస్ గారికి. వీరిప్పుడు ఆల్ ఇండియా రేడియో హరికథ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఉన్నారు. వీరి తల్లిగారు శ్రీమతి సుబ్బమ్మ గారు, తండ్రి గారు శ్రీ కేశవరావు గారు. ప్రస్తుతం వీరు ఎస్వి సంగీత నృత్య కళాశాల తిరుపతి హరికథ విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వర్క్ చేస్తున్నారు. ఒక విశేషమైన ఈ హరికథ ప్రక్రియలో వీరికి విశేషంగా ఒక సన్మానం లభించింది. ఏంటంటే సంగీత నాటక అకాడమీ అవార్డీ వీరు ఏకైక అవార్డీ. హరికథలో ఇంకెవరు లేరు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కళారత్న బిరుదాంకితులు వీరు. వీటన్నింటినీ మించి సంగీతానికి కానీ భక్తికి కానీ హరికథ ప్రక్రియకి కానీ ఎప్పుడూ పెద్దపీట వేస్తున్నటువంటి మన కంచి కామకోటి, తర్వాత శృంగేరి, ఈ రెండు పీఠాల్లోనూ వీరు ఆస్థాన విద్వాంసులు. అయ్యా ఈనాడు ఇటువంటి చక్కటి శుభదినం, నూతన సంవత్సరంలో మా పిల్లలకి, మా సాంప్రదాయ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాలు చేకూరాలని, మీరు చక్కగా ఈ సీతా కళ్యాణాన్ని మా అందరికీ వీరుల విందుగా వినిపించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. వీరికి వయలినపై సహకరిస్తున్నాడు చిన్నారివాడు చిరంజీవి వాసు. చాలా మంచి పిల్లవాడు. ఇతని మొదటి గురువు గారు శ్రీ ఎన్సి రామానుజం గారు, తర్వాత విద్వాన్ ఆకళ్ళ మల్లికార్జున శర్మ గారి దగ్గర విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు పిల్లవాడు. హార్మోనియంపై సహకరిస్తున్నాడు కన్నేపల్లి శ్రీకర్. హార్మోనియంలో ఇతనికి గురువుగారు వీళ్ళ పెద్దనాన్నగారే కన్నేపల్లి సుబ్బారావు గారు. ఇతను వయలిన్ కూడా నేర్చుకుంటున్నాడు. మన మావుడేరు సత్యనారాయణ శర్మ గారు ఒక గురువులు, అట్లానే ఓరుగంటి రాజశేఖర్ గారు కూడా ఇతనికి వయలిన్ నేర్పిస్తున్నాడు. ఇవాళ మృదంగంపై సహకరిస్తున్నారు శ్రీ చంద్రకాంత్ గారు. వీరి గురువు గారు పిఆర్సి శర్మ గారు. మన చంద్రకాంత్ ఆల్ ఇండియా రేడియోలో మృదంగం మరియు ఘటనలో కూడా గ్రేడ్ ఆర్టిస్ట్ వీరు. వీళ్ళందరూ మన శాస్త్రి గారికి తోడిచ్చి ఈ బృందం అంతా మనకి సీతా కళ్యాణ ఘట్టాన్ని చక్కగా వీణుల విందుగా ఆహ్లాదంగా భక్తి పురస్కరంగా వినిపిస్తారని నమ్ముతూ అయ్యా కొనసాగించమని ప్రార్థిస్తున్నా. గణపతి భజ గౌ శ్రీ మహా గణపతి భజ గౌ శ్రీ మహా
अखिल लोक भूप वेदनर अनवरत दयाप्ति दिद्धवाद अखिल लोक रूप वेदनर जनन मरण रहित साध्व भयद शाश्वत ऐश्वर्य अलवे पूरितांतरंगम संजीवनमशाशे मंजुलमगिमानम अंजना भग्यम दुरीकृत सीतार्तिः प्रकटीकृत राम वैभवस्फूर्तिः दाडित दश मुख कीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्ति इंदिरा रमण गोविंद हरि भक्त महाशीलार कालक्षेपो न कर्तव्यम क्षीण आयुर्दिने दिने यमस्य करुणा नास्ति కర్తవ్యం హరికీర్తనం అని శాస్త్రం. కృతయుగంలో మానవులు తపస్సు చేత తరించారు అని చెప్పారు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల చేత తరించారు. ద్వాపరయుగంలో దాన ధర్మాదుల చేత తరించారు. కలియుగంలో కేవలం అంత తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి సాధనలని ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా కలౌ సంకీర్త్య కేశవం అని చెప్పారు పెద్దలు. అంటే సులభంగా సుగమంగా సుపథంగా మోక్షం భగవన్నామ సంకీర్తనం చేత కలుగుతుంది అని చెప్పారు. కలౌ కష్మల చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం అని శాస్త్రం. ప్రత్యేకించి కలిమానవులకి మూడు ప్రత్యేక అర్హతలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఒకటి కష్మలమైన చిత్తం, రెండవది పాపద్రవ్యం చేత జీవించి రావాల్సి ఉండటం, మూడవది విహితాన్ని విస్మరించి అవిహితాన్ని ఆశ్రయించటం. ఏది చెయ్యాలో దాన్ని వదిలిపెట్టడం, ఏది చెయ్యకూడదో దాన్ని వెంటపడటం. ఈ మూడు లక్షణాలున్న కలిమానవులు ఎలా తరిస్తారో అని భగవంతుడు గతిర్ గోవింద కీర్తనం అని శాసనం చేశారు. అటువంటి భగవన్నామ మహాత్మ్యాన్ని భగవన్నామ వైభవాన్ని లోకంలో ఎందరో ఎందరెందరో మహానుభావులు వెల్లడి చేసి వ్యాప్తి చేసి తమ జీవితాల్ని సార్థకం చేసుకున్నారు. అందుకే మహానుభావులైనటువంటి చాగయ్య గారు కూడా పరమ భాగవతము నివర శశి విభాకర సనక సనందన జిగీష సుర కిం పురుష కనక కశిపు సుత నారద కుంకుము పవన సూను బాల చంద్ర ధర శుక సరోజవము సురవరులు పరమ పవనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు కాకయందరో భగవన్నామ వైభవం భగవన్నామం చేత తొలగింపబడినటువంటి దుష్కృత్యాలు మరి దేని చేత తొలగింపబడవు అని చెప్పారు. అంటే దూది కుప్ప వంటి పాపాన్ని భగవన్నామం అనేటువంటి అగ్నికణం దహిస్తుంది అని శాస్త్రవచనం. అటువంటి భగవన్నామ వైభవాన్ని లోకంలోకి విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసవర్యులు,
హరికథ అన్నారు. హరి అంటే బ్రహ్మవస్తువు అని పెద్దలు చెప్పారు. అందుకనే కథాంతమందు కథకుడు బ్రహ్మ నిరూపణంబు చేయవలే అని చెప్పారు నారాయణ దాస్ గారు. అట్లు బ్రహ్మ నిరూపణంబు చేసిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు కాని కథలు అరికథ అరకథ అరకొర కథలనంబడును కానీ హరికథలనంబడవు అని చెప్పారు. అటువంటి మహానుభావులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాస్ గారు. శ్రీమద్ రామాయణాన్ని అంతటినీ కూడా యథార్థ రామాయణం అని రచించారు. అంటే ఎవరో అడిగారట, మరి ఇది యథార్థమైతే వాల్మీకి అసత్యమా అని. మన దృష్టిని బట్టి మనకి సృష్టి కనపడుతుంది. లోపం దృష్టిలో ఉండొచ్చు కానీ సృష్టిలో లేదు. ఇప్పుడు దాసుగారు చెప్పారట, నాయన ఇది ఎక్కడ గానం చేసినా అర్ధ సముపార్జన కలుగుతుందిరా, అందుకనే నేను యథార్థ రామాయణం అని పెట్టాను అన్నారు. ఏమిటా అర్థము అన్నారు, జ్ఞానం కావలసిన వాళ్ళకి జ్ఞానార్థం, మోక్షం కావలసిన వాళ్ళకి మోక్షార్థం, భక్తి కావలసిన వాళ్ళకి భక్తి అర్థం, కేవలం ఐహిక సంబంధమైనటువంటి అర్థం కావాల్సిన వాళ్ళకి అది కూడా ఓకే. అందుకనే ఎంత మాత్రమునో ఎవ్వరు తలచిన గంగ దగ్గరికి బిందె తీసుకువెళితే బిందె నీళ్ళు వస్తాయి, చెంబు తీసుకువెడితే చెంబు నీళ్ళే వస్తాయి, ఉద్ధరిణ తీసుకెడితే ఉద్ధరిణే వస్తాయి, ప్రోక్షణ చేసుకుంటే అదే దక్కుతుంది. అందుకనే మన చిత్తాన్ని, మన వృత్తిని, మన ప్రవృత్తిని, మన ఉపాసనా క్రమాన్ని బట్టి పరమాత్మ మనకు లభ్యుడవుతాడు అని శాస్త్రవచనం. అటువంటి శ్రీమద్ రామాయణంలో ఈనాడు సీతా కళ్యాణం గానం చేయమని పెద్దలు చెప్పారు. సీతమ్మ వారు జీవాత్మ, రామచంద్రమూర్తి పరమాత్మ. సీతారామ కళ్యాణము ఉంటే జీవేశ్వర ఐక్యమే. ఆవిడొక్కతే సీత కాదండి, మనమందరము సీతలమే. అయితే ఆవిడకి మనకి ఏమిటి తేడా అన్నారు. ఆవిడకి రాముడు ఒక్కడే తెలిసాడు, మనకి రాముడు తప్ప మిగతావన్నీ తెలుస్తున్నాయి, అది తేడా. అందుకనే జీవేశ్వర ఐక్యం సీతారామ కళ్యాణం. అటువంటి చిచ్చక్తి స్వరూపుడైనటువంటి సీతమ్మవారు, పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి కళ్యాణ దంపతులై జగత్తుని కమనీయమైనటువంటి ఆశీర్వచన వర్షం చేత తడుపుతారు అని ప్రార్థన చేస్తూ, రజన్యవరుడు దశరథుడయోధ్యకురేడు సౌజన్యనిధివాని సరి ఇంద్రుడుంగాడు ఆనంద మాలించిన బాల జానకి రాఘవుల సచ్చరిత్రము చాలా ఆసీదయోధ్యానగరే దేశే కోసలనామని తస్యాం శ్లాఘ్య గుణ శ్రీమాన్ రాజా దశరథో వసతు. యోధవరులు ప్రవేశింప అలవి కాని అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని దశరథరాజు దశరథ చక్రవర్తి కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఎప్పుడు జరిగింది రామకథ? ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగానికి సుమారు 1,86,49,000 సంవత్సరాల వెనక జరిగింది రామాయణం. 24వ మహాయుగంలో జరిగింది. ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం. అంటే 4 మహాయుగాల వెనక రామకథ జరిగింది. రామచంద్రమూర్తి ఎప్పుడు జన్మించారు అంటే త్రేతాయుగం అంతా అయిపోయి 30,000 మిగిలి ఉండగా రామచంద్రమూర్తి ప్రాదుర్భావం జరిగింది. 1,600,000 కృతయుగం నిడివి, 12,00,000 త్రేతాయుగం నిడివి, 8,00,000 ద్వాపరయుగం నిడివి, 4,00,000 కలియుగం నిడివి. అటువంటి త్రేతాయుగంలో 30,000 సంవత్సరాలు మిగిలి ఉండగా రామచంద్రమూర్తి జన్మించారు. ఆ వంశానికి చాలా పేర్లున్నాయి. సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము, ఇనవంశము, కాకుత్స వంశము, మా త్యాగరాజస్వామి వారు దినమణి వంశము అని ఒక కొత్త టైటిల్ ఇచ్చారు రాములు వారికి.
ఎక్కడిది వంశం శ్రీ మహావిష్ణువుతోనే ప్రారంభమైంది శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ నుండి మరీచి మరీచి నుండి కశ్యపుడు కశ్యపునికి వివస్వంతుడు వివస్వంతునికి వైవస్వతుడు వైవస్వతునికి ఇక్ష్వాకు ఇక్ష్వాకుకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువుకి త్రిశంకుడు త్రిశంకునికి దుందుమారుడు దుందుమారునికి యవనాశ్వుడు యవనాశ్వునికి మాంధాత మాంధాతకు సుసంధి సుసంధికి ధ్రువసంధి ధ్రువసంధికి భరతుడు భరతునకు అసితుడు అసితునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించినవాడు సగరుడు సగరునకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించినవాడు అసమంజసుడు అసమంజసునికి అంశువంతుడు అంశువంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుత్సుడు కకుత్సునికి రఘువు రఘువుకి కల్మాషపాదుడు కల్మాషపాదునికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణునికి శీఘ్రగుడు శీఘ్రగునికి మరువు మరువుకి ప్రసుశ్రుకుడు ప్రసుశ్రుకునికి అంబరీషుడు అంబరీషునికి నహుషుడు నహుషునికి ఇయాతి ఇయాతికి నాభాగు నాభాగుకి అజుడు అజునికి దశరథుడు ఇది రామవంశ విస్తారం అందుకనే ఆ పెద్దల పుణ్యమంతా పండటం చేత దశరథుడు అన్నారాయన్ని ఏమిటా దశరథుడిలో గొప్పతనం ఆయన ఒక్కడేనా మనమందరము దశరథులమే మన శరీరంలోనూ 10 రథాలు ఉన్నాయి ఏమిటా 10 రథాలు జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 5 ఆ 10 రథాలు తన ఆధీనంలో పెట్టుకున్నవాడు ఆ దశరథుడు వాటి ఆధీనంలో ఉండటానికి అలవాటు పడి నడుస్తున్నవాళ్ళు ఈ దశరథులు అంతే తేడా నీళ్లల్లో పడవ పడవలో నీళ్లు తస్యాం శ్లాఘ్య గుణశ్రీమాన్ ఇందుకే హరికథ ఎందుకు ఇంత కష్టం అంటే మాట చెప్తూ పాటలోకి రావాలి మళ్ళా అక్కడ షడ్జమంలో ఉన్నామా పంచమంలో ఉన్నామా అని ఆలోచించుకునేలోపు జనం ఇళ్లల్లో ఉంటారు అంత టైం వాళ్ళకి ఇవ్వకూడదు మేము తీసుకోకూడదు తస్యాం శ్లాఘ్య గుణ శ్రీమాన్ రాజా దశరథో వసతు అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ చక్రవర్తి ఇక్ష్వాకు వంశంలో దేహి అని ఆశ్రయించినటువంటి వాడికి నాస్తి అన్న శబ్దం పొడసూపనటువంటి వంశంలో ప్రభవించాడా మహానుభావుడు చూడండి ఒక్కసారి ఆ వంశస్థుల దగ్గరికి వెళ్ళి చేయి జాపితే ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చేయి జాపాల్సిన అగత్యం ఉండదట వెళ్ళినటువంటి అర్థికి అది ఇక్ష్వాకుల గొప్పతనం ఒకళ్ళకి ఇవ్వటంలో ఉన్న ఆనందం వాళ్ళకే తెలుసయ్యా అని చెప్పారు నారాయణదాస్ గారు అటువంటి దశరథుడికి శుద్ధ సత్వరూపంలో కౌసల్య సత్వరజోరూపంలో సుమిత్ర సత్వతమో రూపంలో కైకండి చూడండి ఇక్కడ విశేషం ఏమిటి అంటే కేవలం 916 KDM అని మన భాషలో చెప్పుకోవాలి కౌసల్య 70-30 మనకి చికోరీ కాఫీ బాగా అలవాటు కాబట్టి కాసేపు కాఫీ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం సుమిత్ర 50-50 కైక శుద్ధ సత్వ సంపన్న అవటం చేత కేవల సత్వ సచ్చిదానంద పరబ్రహ్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ఆవిడ గర్భాన ఉదయించాడు రామచంద్రమూర్తి అంతటి వాణ్ణి గర్భంలో మోయాలి అంటే ఆ తల్లి ఎంత పండి ఉండాలండి అటువంటి పరిణతి కలిగినటువంటి తల్లి కౌసల్యాదేవి అందుకనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదవేద్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్రుడిగా పుడితే వేదమే శ్రీమద్ రామాయణమైంది అన్నారు అందుకే రామాయణానికి మరొక పేరు ఏమంటే వేదోపబ్రహ్మణము అంటారు పెద్దలు రామచంద్రుడు అంటే శివ విష్ణు అభిన్న స్వరూపమే శ్రీరామచంద్రమూర్తిని కేవల సచ్చిదానంద పరబ్రహ్మమూర్తిగానే పెద్దలందరూ గుర్తించారు అటువంటి సచ్చిదానంద వస్తువుకి జన్మనిచ్చిందండి కౌసల్య 60,000 సంవత్సరాలు రాజ్యం చేశారు ఎంత గొప్పవాడికైనా ఏదో ఒక అంత చింత పక్కన పెడతాడు భగవంతుడు మనం అనుకున్నవన్నీ ఇస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది అందుకని చితి మృతకళేవరాన్ని దహిస్తుందిరా చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు అమగారాజునకు మువ్వురండ్రు గాని
అది ఒకత ఎందైన సంతానముదవకుండె ఎప్పుడైనను ఏదేని కొరత తప్పకుండగ తీరది ధరణిలోన నిరుపేదకు కుక్కమురుగు సంతానము, కోటీశునాలికి గొడ్డరికము, మృష్టాన్నం ఆరోగ్యహీనునకుండును, తినగలవానికి తిండి లేదు అని శాస్త్రం. కొంప నిండా పిల్లలుంటారు, గోడకున్నటువంటి సున్నం గీచి పెట్టాల్సి వస్తుంది. ఇంటి నిండా గాదలకి ధాన్యం ఎత్తబడి ఉంటుంది, వాళ్ళ తర్వాత ఎవరు తినాలో తెలియదు. రాళ్ళు తిన్నా హరాయించుకునేవాడికి తినటానికి దొరకదు, పంచభక్ష పరమాన్నాలున్నవాడికి తింటే అరగదు. ఇది లోకంలో ఏదో ఒక చింత నిరంతరము జీవుణ్ణి వేధిస్తూ ఉంటుంది. అందుకనే ఆ చింత వేధింపబడటం చేత జీవుడు కొంచెం స్వాంత చిత్తుడైతే పరమాత్మయందు సదా నిలిచి ఉండాలి అని కోరుకుంటాడు అని చెప్తారు పెద్దలు. కుంతీదేవిని కృష్ణ పరమాత్మ, అత్తయ్య నీకేం వరం ఇవ్వమంటావని అడిగారట. నాకే వరం వద్దు కృష్ణ, నీకు వీలుగా ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10 కష్టాలు నన్ను విడిచిపెట్టకుండా ప్రతి సెకను నా వెంబడిబడి నన్ను వేధించేట్టుగా నాకు వరమివ్వు అని అడిగిందట కుంతీదేవి. జగన్నాథుడైనటువంటి కృష్ణుడు ఏ వరమివ్వమంటావంటే, నిరంతరము నాకు కష్టాలు వెన్నంటి ఉండేట్టుగా అనుగ్రహించు వాసుదేవా అన్నది. అదేమిటత్తయ్యా అని అడిగారట. అవి వెంట ఉంటే గాని నువ్వు మా వెంట ఉండవయ్యా, కాబట్టి నువ్వు మా వెంట ఉండాలంటే ఇవి మా వెంట ఉండాలి, ఈ బ్యాగేజీ మాకు ఉండాలి, ఈ బ్యాగేజీ మాకుంటే నీ లగేజీ నీ లగేజీలో మేము ఉంటాం, లేకపోతే గ్యారేజీలోకి వెళ్ళిపోతాం. భగవంతుణ్ణి ఆశ్రయించటం చీకటి ఉన్నప్పుడే నక్షత్రాలు కనపడతాయి, కష్టాలు వచ్చినప్పుడే సాధకుడి యొక్క సాధనాశ్రమ లోకానికి తెలియబడుతుంది. సంతానం లేదు దశరథుడికి, చాలా బాధపడ్డాడు. ఇక్ష్వాకు వంశం తన వల్ల ఆగిపోతున్నది అని దుఃఖపడ్డాడు. సూర్యవంశ సింహాసనాన్ని తన తర్వాత అర్చించి ఆరాధించి అధిష్ఠించేందుకు తన నలుసంటూ ఒకడు లేడే అని బాధపడ్డాడండి దశరథుడు. చాలా దుఃఖంతో వశిష్ఠుణ్ణి ఆశ్రయించి చేతులు జోడించి, మహాత్మా, బ్రహ్మమానసపుత్రులైనటువంటి మీరు మాకు హితులై గురువులై పురోహితులై ఉన్నప్పటికీ కూడా మా ప్రారబ్ధం చాలా బలీయంగా ఉంది స్వామి, ఈ ప్రారబ్ధం తొలగదా అంటూ దుఃఖపడ్డారు. ఏమిటయ్యా ప్రారబ్ధము అన్నాడు వశిష్ఠుడు. ఆయనకి తెలియదా, పెద్దలు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు నటిస్తారు, నాబోటి కొద్దివాడు ఏం తెలియకపోయినా అన్నీ తెలుసని జీవిస్తాడు, అదే తేడా. కలము మళ్ళిన ఆలు మగలేము కలిగెదరేడు మాకు సుదోలిపుడు, కాలము మళ్ళిన ఆలు మగలేము కలిగెదరేడు మాకు సుతోలిపుడు, కాలము మళ్ళీ గురుడ ఏలయి పిచ్చియాశలో గురుడ ఋతు విరుద్ధ మగు ఫలమెటుల వేడు కాలం మళ్ళిన. 60,000 సంవత్సరాలు వచ్చినాయి స్వామి, గడ్డం పండింది, నడుము వంగింది, ఆశ ఎండలేదు, సూర్యవంశం నా వల్ల ఆగిపోయింది అనేటువంటి అపబృధని నెత్తిన వేసుకొని చివరికి నేను దేహత్యాగం చేయాల్సి వస్తున్నదని దుఃఖపడుతున్నాను. అన్నీ ఇచ్చినటువంటి పరమాత్మ అమ్మా అనిపించుకునేటువంటి అదృష్టం మా వాళ్ళకి ఇవ్వలేదని వాళ్ళకి దుఃఖంగా ఉన్నది. ఈ బాధ పోదా స్వామి, ఈ దుఃఖం తొలగదా,
అపారమైనటువంటి మీ కరుణా కిరణ ప్రసారం అవుతున్నప్పటికీ మాకెందుకండి ఈ క్షామము అని దుఃఖించాడు. నీకు తప్పకుండా పిల్లలు కలుగుతారయ్యా అన్నాడు వశిష్ఠుడు. మరి ఆ మాట చెప్పకపోతే ఏం మాట చెప్తారు మా ఇంట్లో పురోహితులు? తెల్లవారులేస్తే గణపతి పూజ నుంచి మిమ్మల్నే పిలుస్తాము. నెగిటివ్ ఆన్సర్ ఇచ్చావనుకోండి మేము ఇంకోటి వెతుక్కుంటాం. అందుకనే పాజిటివ్గానే మీరు చెప్తారు, అందులో ఆశ్చర్యం ఏమిటి అన్నాడు దశరథుడు. అసలు ఎందుకు నీకు పిల్లలు కలగరనుకుంటున్నావో చెప్పు, ఎందుకు కలగాలో నేను చెప్తాను అన్నాడు వశిష్ఠుడు. ఇందుకే గురువు ఉండాలి. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానదీపాన్ని వెలిగించేవాడు. నా గురోరధికం నా గురోరధికం, వెరపు తొలగించేవాడు గురువు, మరపు తొలగించేవాడు గురువు, బరువు తొలగించేవాడు గురువు. ఈ మూడు లేకపోతే వాడవుతాడు పెద్ద బరువు. ఎందుకు నీకు కలగరనుకుంటున్నావో చెప్పు అన్నాడు దశరథుడు. ఓ పెద్ద సీసపద్యంలో చెప్పాడండి, చూడండి, అవధానం, హరికథ, పద్యం, ఈ మూడు తెలుగు భాషలో మాత్రమే ఉన్నాయి, ఇంకే భాషలో లేవు. అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అది కూడా తెలుగుకి మొట్టమొదట ప్రాణప్రదమైనటువంటి పద్యరూపం ఏమిటంటే సీసపద్యమే. తర్వాత మిగతావన్నీ మత్తేభం, ఉత్పలమాల, చంపకమాల ఇవన్నీ కొంచెం మైగ్రేట్ అయ్యి వచ్చినాయి. ప్యూర్ తెలుగుకి యథార్థ రూపం ఏమిటంటే సీసపద్యం. ఆ సీసపద్యంలో నారాయణదాస్ గారు అద్భుతమైనటువంటి బిలహరిలో చెప్పారు. ఎందుకు బిలహరి చెప్పారు అంటే బిలహరి సరిగ్గా పాడితే కలహాలు పోతాయిట, మరి తప్పుగా పాడితే లేనిపోని కలహాలు తగులుకుంటాయి. జాగ్రత్త. ఎండమావుల నీటి నుండి, అందుకే పద్య పఠనము అన్నారు. పద్యం చదువుతుంటే అర్థమైపోవాలట. పద్యం అంతా చెప్పి ఇప్పుడు నేను మీకు అర్థం చెప్తాను అంటే అప్పటి వరకు చెప్పింది అపార్థం అని మీకు అర్థమవుతుంది. పద్యానికి అర్థం చెప్పకూడదు. పద్యానికి అర్థం చెప్పడం మొదలుపెట్టాడంటే వాడు నోబెల్ పురస్కారానికైనా కావాలి, రామన్ మెగసేసేకైనా కావాలి, అవి ఇది కుదరకపోతే కనీసం భారతరత్నకైనా కావాలి. ఎండమావుల నీటి నుండి ఎట్లు సల్వతెమ్మెర ఏతించి తీర్చు తప్పి, కుందేలెదిరి. ఇవన్నీ దశరథుడికి అనుమానాలు. పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్స్, ఇంపాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాసిబుల్స్. సహజం ఎప్పటికీ సహజమే, అసహజాలు ఎప్పటికీ అసహజాలే. ఏమిటది, ఎండమావుల్లో నీరుంటుందా, ఆ నీటితో దాహం తీరుతుందా, కుందేలకు కొమ్ములు వస్తాయా, ఆ కొమ్ములతో పులిని చంపుతుందా, మర్రి విత్తనం పెడితే మామిడి ముక్క వస్తుందా, గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు ఎండమాపుండుటెట్లు ఎద్దీనుటెట్లు, ముసలివారికి పిల్లలు పుట్టుటెట్లు ఆరు నూరైన. గురువుగారు ఆరు నూరైన సాజంబు మారుటెట్లు తదరన. గాడి నిప్పున పద్మం కలుగుతుందా, సూర్యుడు ఎప్పుడైనా రాత్రి వస్తాడా, ఇది వరకు ముసలాళ్ళకి పిల్లలు పుట్టారా ఇప్పుడు పుట్టడానికి, సహజం సహజమే అసహజ అసహజమే కదా అన్నారు. వశిష్ఠుడు నవ్వాడు. దశరథ, ఇన్ని సందేహాలకి ఒక్క సమాధానమే ఉంటుందయ్యా. చూడండి, అనుమానాలు ఉద్భవించినంతగా దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఉద్భవించవు. అనుమానాలు ఎటువంటివి అన్నారు, అరటి చెట్టు పిలకలు వంటివి అన్నాడు. అవసరం లేకుండా వేస్తూ ఉంటాయిట. మరి సత్యం ఎటువంటిది అన్నాడు, విడిచిపెట్టినటువంటి బాణంలోంచి వచ్చినటువంటి అమ్ములాంటిది అన్నారు. పిల్లలు కలగరు అన్నావు,
ఎలా కలుగుతారో నేను చెప్తా. వింటావా? వింటాను స్వామి. మీరు ఆ మాట చెప్తే ఏదైనా వినటానికి సిద్ధపడతాను అన్నాడు. ఏదైనా వినటానికి కాదు, ఏది వినాలో అదే వినిపిస్తాను. నువ్వు చేసి మర్చిపోయినావు, భగవంతుడు నేను అకౌంట్లో గుర్తుపెట్టుకున్నాం, మెచ్యూరిటీ వచ్చింది, బ్యాలెన్స్ వేసి ఇంటికి పంపించావు. ఇప్పుడు అంతా ఆన్లైన్ సర్వీస్ కదా, నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. ముట్టుకుంటే ఎక్కడ కరోనా తగులుతుందో అని భయం, తగిలేది ఎట్టయినా తగులుతుంది. ఈ అతి శుభ్రంగా ఉన్నవాళ్ళనే ముందు ముట్టుకుంటున్నది అది, లేకపోతే ఈ సెలబ్రిటీస్ కంటే ఎంత అందరికీ ఎందుకు వస్తున్నది? వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉంటే మనకు కూడా సేఫ్ అండ్ సెక్యూర్ అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి అతి సర్వత్ర వర్జయే, మనం పుట్టడానికి ముందే మనం చేసుకున్నటువంటి కర్మ పుడుతుంది, ఆ కర్మ తాలూకు ఫలితం పుడుతుంది. ఈ రెండూ పుట్టిన తర్వాత మనం పుడతాం. కాబట్టి ఆల్రెడీ కావలసిన మెనూ అంతా ఏర్పాటు చేసి, అందుకే చెప్తారే ముందు మేత పెట్టి తర్వాత మూతి పెట్టాడు అన్నారు. ఎవరి ప్రారంభం ఎవరూ తప్పించలేరు. ప్రారంభం అనుభవిస్తున్నప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయిస్తే అనుభవిస్తున్నామన్న స్పృహ దేహానికి దేహికి లేకుండా చేస్తాడు అన్నారు. ఏమిటి, దశరథుడు మర్చిపోయింది, వశిష్ఠుడు గుర్తుపెట్టుకుంది. దశరథుడు ఒకనాడు వేటకై తరలే నట్టడవిలోన, దశరథుడు ఒకనాడు వేటకై తరలే నట్టడవిలోన, నిశీధమున మృగమను కొని యొక్క మునిందు చేశరాన. ఓ తండ్రి తచ్చి తినను మొర వినియుల్కిరేడు బిరాన, మొరవినియుల్కిరేడు బిరాన, నా తపసి చెంత కేగి నొచ్చుకొన అతడనియ కనికరాన. శోకంలోంచే శ్లోకం ప్రారంభమైంది రామకథ కూడా. వాల్మీకి కలిగిన దుఃఖంలోంచి 24,000 శ్లోకాలతో, 500 సర్గలతో, 100 ఉపాఖ్యానాలతో, అనుష్టుప్ ఛందస్సుతో రామాయణం ప్రారంభమైంది. బాలకాండ కూడా ఓ తండ్రి వయస్సులో ఉన్నప్పుడు వేటకు వెళ్ళాడు దశరథుడు. చాలా జంతువులని వేటాడి 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 అలసి సొలసి దూరంగా ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గరికి చేరాడు. దాహం చేత పీడింపబడుతున్నాడు. పీడింపబడుతున్నప్పటికీ ఆ నెత్తి మీద ఉన్నటువంటి కర్మశేషం అనుభవించాలి కాబట్టి అది ఈయన కంటే ముందుగా నడుస్తూ ఉన్నదిట. సూర్యవంశంలో ఆ విద్యని అంతకుముందు ఆశ్రయించిన వాళ్ళు లేరు, ఆ తర్వాత దాన్ని అనుసరించిన వాళ్ళు లేరు. దశరథుడికి ఒక్కడికే వచ్చు. ఏమి ఆ విద్య అంటే శబ్దభేది అన్నారు. కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం. కాలం కర్మం కలిసి రాక బస్సులో ప్రయాణం చేస్తుంటే పరుసు కొట్టేశాడు. దానికి ట్రైనింగ్ క్లాసులు పెట్టారనుకోండి. లోకంలో ఎవడైనా జేబులకి చొక్కాలకి జేబులు పెట్టుకుంటాడా? ఇచ్చట అంతముగా పరుసులు కొట్టుట నేర్పించబడును. లాంగ్ టర్మ్ 3,000, షార్ట్ టర్మ్ 2,000. కొన్ని విద్యలకి ప్రాక్టీస్ అవసరం లేదు. కొన్ని విద్యలు వస్తే ప్రమాదం, కొన్ని రాకపోతే ప్రమాదం. శబ్దభేది దశరథుడికి మాత్రమే తెలిసిన విద్య. బాణాన్ని సారించి ఆ వింటిని ఎక్కుపెట్టి శబ్దం వచ్చిన దిశకు బాణప్రయోగం చేసి ఆ లక్ష్యాన్ని భేదిస్తాడు దశరథుడు. చాలాసేపటి వరకు ఏ శబ్దము రాలా. సూర్యవంశంలో ఎక్కుపెట్టబడ్డటువంటి బాణం లక్ష్యం మీదకే పోవాలి కానీ మళ్ళా అమ్ముల పొదికి చేరరాదు. చూస్తున్నాడు చూస్తున్నాడు. క్రమేణా క్రమేణా పొద్దుకూకుతూ ఉన్నది. సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. ఏమిటి ఇవాళ ఇలా జరిగింది అనుకుంటుండగా బుడ 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 శబ్దం ఏనుగు నీళ్లు తాగుతున్నట్టుగా దశరథుడి చెవులని మోసం చేసిందండి. అందుకనే పంచేంద్రియాలు జీవుణ్ణి ఎప్పుడూ మోసం చేస్తుంటాయి అని చెప్పారు. వీటిని అదుపులో పెట్టుకోండి నాయన, జీవుడు ఉద్ధరింపబడతాడు.
మన చెవే మనల్ని మోసం చేస్తుంది, మన కన్నే మనల్ని మోసం చేస్తుంది, మన నాలుకే మనల్ని మోసం చేస్తుంది. బాగా ఉన్నది కదా అని తినటం మొదలు పెడితే అది నిన్ను తినటం మొదలు పెడుతుంది, అది మోసమే కదా. బాగా ఉన్నాయి కదా పనికిమాలిన మాటలు వినటం మొదలు పెడితే అది నిన్ను పనికిమాలిన వాడిని చేస్తుంది, అది మోసమే కదా. మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం ఇవన్నీ చూడటం మొదలు పెడితే ఏమవుతుంది, కొంప కొల్లేరు అయిపోతుంది, అది అనుభవిస్తున్నాం కదా. అజ్ఞానము జ్ఞానము ఎక్కడో దూరంగా లేవండి, మనం తెలుసుకోవటం చేత తెలియబడుతున్నాయి. ఆ శబ్దభేది విద్య రావటం చేత బాణప్రయోగం చేశాడు. ఏనుగు నీళ్లు తాగుతున్నది అనుకున్నాడు చూడండి, వెళ్ళి గుచ్చుకున్నది. ఘింకరిస్తుంది అనుకున్నాడు, ఓ తండ్రి హరి తండ్రి అన్నటువంటి ఒక పోలికేక వినపడ్డదండి. ఉనికిపోయినాడు దశరథుడు, అవురా ఉరా ఉరా ఎంత మహాపాపం జరిగింది, ఏదో ఏనుగు నీళ్లు తాగుతున్నదనుకోని బాణప్రయోగం చేశాను, నిష్కారణంగా ఎవడో పసిపిల్లవాడి ప్రాణం తీసిన వాడినైనానని గబగబ గబగబ ఆ వైపుకి పరిగెత్తుతున్నాడు దశరథుడు. చేతిలో ఉన్నటువంటి విల్లు అమ్ముల పొది ఆ ధనస్సు పక్కన పెట్టి పరిగెడుతున్నాడు. అల్లంత దూరాన ఆ చెరువు దగ్గర ఒక హృదయ విదారకమైన దృశ్యం దశరథుడి గుండెల్ని కలిచేసిందండి. కారణమేమిటి అంటే ముక్కు పచ్చారనటువంటి ఒక 12 ఏళ్ళు ఉంటాయి ఆ పసిపిల్లవాడికి. వాడెవరు అన్నారు, ఆ పిల్లవాడి పేరు శ్రవణ కుమారుడు అన్నారు. వైశ్యకులానికి చెందినటువంటి మునిబాలకుడు, ఆ వైశ్యకులానికి చెందిన మునిబాలకుడు పుట్టుగుడ్డి వారైనటువంటి ఆ తల్లిదండ్రులను సేవిస్తూ, అందుకనే రామాయణం భారతం భాగవతం ఏదో కాలక్షేపం కోసం వినే కథలు కాదు. మానవ జీవితం బాగుండాలి అంటే నిరంతరం అధ్యయనం చేసి ఆచరించవలసినటువంటి ధర్మకర దీపికలు అని చెప్తారు పెద్దలు. ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం. అందుకనే దశరథుడు రాముడు అంటే తండ్రి కొడుకులు అలాగే ఉండాలి, సీతారాములు అంటే భార్యాభర్తలు అలాగే ఉండాలి, అన్నదమ్ములంటే భరత లక్ష్మణ శత్రుసూదనులు అలాగే ఉండాలి. ఈనాటికి ఇన్ని కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ రామచంద్రమూర్తి మన హృదయ పుండరీకంలో నిరంతరం అధివసితుడై ఎందుకున్నాడు అంటే ఆయన ఆచరించి అనుసరించినటువంటి ధర్మ మార్గ విశేషం చేత. పరమాత్మ మానవుడిగా ప్రభవించి ధర్మాచరణం చేస్తే వాడు పొందనిది లోకంలో ఏదీ లేదయ్యా అని చూపించడం కోసమేనండి రామావతారం. అన్ని కష్టాలు అన్ని బాధలు అంత దుఃఖం అనుభవించినా ధర్మ మార్గంలోంచి ఈషన్ మాత్రం పక్కకి తప్పుకోలేదు రామచంద్రమూర్తి. అందుకనే మనకి ఆరాధ్య దైవం. తెలుగు వాళ్ళు ఉత్తరం రాసేటప్పుడు శ్రీరామ అని రాయకుండా ఉత్తరం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉత్తరాలు ఏమనుకోండి, చివరికి దొంగతనం చేసిన వాడిని బోన్లో నించోబెట్టి న్యాయమూర్తి ఏవిరా దొంగతనం చేసావా అంటే రామరామ నేను ఎరగనండి అంటాడు. అక్కడ కూడా వాడికి రాముడు ఉపయోగపడుతున్నాడు. పట్టుమని గట్టిగా 10 గడపలు లేని పచ్చి పల్లెటూళ్ళలో వెనకటి రోజుల్లో రామ మందిరాలు ఉండేవి. కాస్త సాయంత్రం కాగానే ఈ తల తెల్లబడ్డ వాళ్ళంతా అక్కడికి చేరేవాళ్ళు. ఇప్పుడు తల తెల్లబట్టం ఎవరికి ఇష్టం లేదు, అది వేరే సంగతి. చేరి రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీర రథంగ ధర గణ పతంగ వాగన రమా రమణ నారాయణ మేరు ధీర గంభీర మనోహర మర జనక సీతారమణ ధరాధినాయక విరోధి మదన సురారి బల నిర్మూలన హరి ధరాధినాయక విరోధి మర్దన సురారి బలన సారశీల సురలోల నిరంజన సచ పరాక్రమ సువిధాన సారశీల సురలోల నిరంజన సచ పరాక్రమ సువిధాన
సరోజలోచన సురేశ బాలన శరణ్యముని బృందావన హరి సరోజలోచన సురేశ బాలన శరణ్యముని బృందావన హరి రామ రామ రఘురామ పరాత్పర రథంగ ధర గణ పతంగ వాహన రమ రమణ నారాయణ జయ బోలో భక్తవత్సల భగవానికి జయ. శ్రవణ కుమారుడు అనేటువంటి మునిబాలకుడు పుట్టు గుడ్డివాళ్ళైనటువంటి తల్లిదండ్రులకి దాహం చేత పీడింపబడుతూ ఉంటే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం కోసం ఆ చెరువు దగ్గరకు వచ్చి కుండతో నీళ్లు ముంచుతుంటే దశరథుడికి అది ఏనుగు శబ్దంలాగా తోచడం ఏమిటి, బాణం వేయటం ఏమిటి, ఆ వేయబడినటువంటి బాణం ఆ పిల్లవాడి యొక్క హృత్పుండరీకంలో దిగబడి వెచ్చటి నెత్తురు వెదజల్లుతున్నదండి. దశరథుడి యొక్క బాణ ప్రయోగానికి పిల్లవాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతూ ఉన్నాయి. ఆ చేతిలో ఉన్నటువంటి కుండతో అలా నీళ్లల్లో కూలిపోతున్నాడు ఆ పసివాడు. 12 ఏళ్లే వాడికి గబగబా వెళ్ళి పొదివి పట్టుకున్నాడండి దశరథుడు. తన వల్ల అనుకోకుండా జరిగినటువంటి తప్పిదాన్ని సవరించుకునే ప్రయత్నం చేశాడు. అది చెయ్యాలి ప్రతివాడు కూడా. నిర్భయంగా తప్పులు చేసేసి నే చేశానా, నువ్వు చూసావా, చూసినప్పుడు వీడియో ఉందా, క్లిప్పింగ్ పెడతావా, స్క్రోలింగ్ ఇస్తావా అని అడుగుతున్న లోకాల్లో బతుకుతున్నాం. మనకేం తెలుస్తుంది ధర్మం సత్యం గురించి చెప్పండి. తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఆ పిల్లవాడిని పట్టుకున్నాడు. ప్రాణాలు వెళ్ళిపోతుంటే బలవంతంగా కళ్ళు తెరిచాడండి ఎదురుగా మహారాజు. అంత స్థితిలో కూడా నమస్కారం మహారాజా అన్నాడు ఆ పసివాడు. అది వాడి సంస్కారం. ఆ పిల్లవాడిని అలా పట్టుకొని ఒడ్డు మీదకి తీసుకొచ్చి తన తొడ మీద ఆ పిల్లవాడిని పడుకోబెట్టి ఆ పిల్లవాడి చేతిలో ఉన్న కుండని భద్రంగా గట్టు మీద పెట్టాడు దశరథుడు. నాన్నా నన్ను క్షమించరా, నువ్వనుకో నేను బాణప్రయోగం చేయలేదు, ఏనుగు నీరు తాగుతున్నదని కొట్టాను నాన్న, నీకు తగిలింది, నన్ను క్షమించు అన్నాడు. ఆ పిల్లవాడు ఒక్కటే మాట అన్నాడండి, అందుకనే భారతదేశం అంత గొప్పది. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం పావన గంగ, నా దేశం కరుణాంతరంగ మహాత్ములైన వారందరూ ఈ భరత గడ్డ మీద ఎందుకు పుట్టారు అంటే సనాతన ధర్మం ఇక్కడనే ఉంది, ఇక్కడనే వృద్ధి చెందింది, ఇక్కడనే అందరినీ కాపాడుతూ ఉన్నది. ఎటువంటి వాళ్ళైనా చివరికి ఇక్కడ ఆశ్రయించాల్సిందే. ఒక్క మాట అన్నాడండి ఆ పిల్లవాడు, దప్పికొల్టిమి నీరు ద్రవ గదెమ్ము తనయుడని ముది తల్లిదండ్రులనగా. దశరథుడి చేత విడవబడ్డ బాణం ఆ పిల్లవాడి గుండెల్లో సలపరింత మొదలుపెట్టింది. దప్పికొల్టిమి నీరు ద్రవంగదెమ్ము తనయుడాయని ముది తల్లిదండ్రులనగా, సప్పున నిర్ముంచు సడిచేయు నన్ను శ్వాపదంబనుకొని చావగొట్టితివి, ఇప్పోల్కి పొరపాటు లిమ్మాట్కి చావు ఇటు కలిగడు దురదృష్టమంతులకు, దప్పక ఈ వార్త దాచి నన్గన్నత పశులకు వేగ దగదీర్చి హరి హరి. మహారాజా, ఇక్కడికి రావటం నా తప్పు కాదయ్యా, కొట్టడం నీ తప్పు కాదు, తలబడే చోటికి కాళ్ళు లాక్కుపోతాయని శాస్త్రం చెప్తున్నది. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్టం నశక్యతే, నొసట వ్రాసిన వ్రాత తప్పించడం విధాతకే వల్ల కాదయ్యా. ప్రాణం పోతున్నందుకు నాకు బాధ లేదు, ఇక మా తల్లిదండ్రులని సేవించలేకపోతున్నానన్న దుఃఖం తప్ప ప్రాణత్యాగానికి నాకు పెద్ద దుఃఖం లేదు అన్నాడండి. ఇది రామాయణంలో ఉన్న రహస్యం. తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లా, కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఈ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది సంతానానికి అంటే రోజు ఆ ఇంట్లో రామకథ వినిపిస్తూ ఉంటే. మనకి పర్సనాలిటీ డెవలప్మెంటు, హ్యూమన్ వాల్యూసు ఇవి అనవసరంగా మైలపడేస్తుంటాం ఈ మాటలు. అసలు పర్సనాలిటీ లేకపోతే డెవలప్మెంట్ ఏమిట్రా, పరుసు ఖర్చు అయిపోతుంది. రామాయణం వింటే, రామాయణం చదివితే,
రామాయణాన్ని అనుసరిస్తే వేరే ట్రైనింగ్ కోర్సులకి, వేరే క్యాంపులకి, వేరే మెజర్మెంట్స్కి ఏమీ వెళ్ళక్కర్లా. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా కావాలో రామాయణంలో నిక్షిప్తం చేయబడి ఉన్నది. అందుకనే రామస్య అయనమితి రామాయణం, రామాః అయ్యతే జ్ఞాయతే ఇది రామాయణం అని చెప్పారండి. రాముడి ప్రయాణమే రామాయణం. రాముడు దేని చేత తెలియబడతాడో చెప్పిందే రామాయణం. అయ్యతే జ్ఞాయతే ఇది రామాయణం అన్నారు. మా తల్లిదండ్రులకి కాసిన మంచి నీళ్ళిచ్చి వాళ్ళ ప్రాణాను నిలపవయ్యా అంటూ తన భుజం మీద ఉన్న బాధ్యతని, చేతిలో ఉన్న కుండని దశరథుడికి అప్పగించి దశరథుడి తొడ మీదని ఆ పిల్లవాడు ప్రాణాలు వదిలేశాడు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. చాలా దుఃఖపడ్డాడు. కుండ తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు సంశయించారు, ఎవరు నీవు అన్నారు. నేను దశరథుణ్ణి అన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నారు. మీకు మంచినీళ్ళు ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. మా పిల్లవాడు కదా, నువ్వెందుకు వచ్చావు అన్నారు. మీరు మంచినీళ్ళు తాగితే తర్వాత సంగతి చెప్తాను అన్నారు. నువ్వు ముందు చెప్తే కానీ తాగమన్నారు వాళ్ళు. చెప్పలేక చెప్పలేక చెప్పాడు. వాళ్ళు మహాదుఃఖం చేత పీడింపబడ్డారు. దుర్మార్గుడా, నిష్కారణంగా మా పిల్లవాడిని కానరాని లోకాలకు పంపి ఇప్పుడు తగుదురమ్మా అని కుండ తీసుకొని మా దాహం తీర్చడానికి వస్తావా? వీడురా నేల ఇటవీని వెటగూల, ఎరుగలేమైతి మింతలో ఇటులగునని, ఏమి సేయుదు ఇంక మాకేది దారి? ఓ దుర్మార్గుడా, ఓ పాపాత్ముడా, ఇంత క్రూర చిత్తంతో మా పిల్లవాణ్ణి మా నుండి దూరం చేసి మా జీవితం ఎలా నడపాలనుకుంటున్నావురా మూర్ఖుడా? మా పిల్లలు, మా పిల్లవాడు మాకు ఎండకు గొడుగై, వానకి తోడై, చలికి నీడై, వాడి కళ్ళు మా కాళ్ళల్లో పెట్టి మమ్మల్ని నడిపిస్తున్నాడు. అట్లాంటి మా పిల్లవాణ్ణి మా నుండి దూరం చేస్తే నువ్వు తెచ్చినటువంటి మంచినీళ్ళు తాగి మేమింకా బతుకుతామనుకుంటున్నావా పాపిష్టివాడా? మావలను నీవు కూడా పుత్రాయటల్సు. ఈ ముసలితనంలో, ఈ చివరి వయస్సులో, ఈ కట్టకడపటి దశలో మాకింత గర్భశోకాన్ని కలిగించి మాకింత వియోగ దుఃఖాన్ని అనుభవింపజేసేటువంటి మహాపాతకానికి ఒడిగట్టినటువంటి ఓ దుర్మార్గుడా, నీ ముసలితనం కూడా ఇలాగే ముగుస్తుంది సుమా. నీ పిల్లలు నీ నుండి దూరమవుతారు. నీ పిల్లలు నీ నుండి దూరమైతే గానీ నీకు మృత్యువు చేరువవదు సుమీ అంటూ వాళ్ళ శాపం ఇచ్చి వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. చాలా బాధపడ్డాడు. చేసేది లేదు, చేయగలిగింది లేదు. ఆ ముగ్గురికి సద్య సంస్కారం చేశాడు దశరథుడు. బరువెక్కిన గుండెతో ఇంటికొచ్చాడు. కాలం ఎటువంటి గాయాన్నైనా మానుస్తుంది. అందుకనే కాలాన్ని మించినటువంటి వైద్యుడు లేరు అని చెప్తారు పెద్దలు. ఏ యాంటీబయాటిక్స్ అవసరం లేదు, ఏ ఎనస్థీషియాతోనూ అవసరం లేదు. ఎంత సర్జరీ అయినా మానుకుపోతుంది. కారణం ఏమిటి అంటే పరమేశ్వరుడు కాలస్వరూపుడై ప్రకాశిస్తున్నాడు కాబట్టి. దశరథుడు మర్చిపోయినాడు. వశిష్ఠుడు గుర్తుపెట్టుకున్నాడు. ఏమోయ్, వాళ్ళు ఏమన్నారు? ఏమన్నారో వినేంత టైం ఎక్కడుందండి? అంత లీజర్లీ ఎక్కడన్నా కూర్చున్నామా? వాళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా. వాళ్ళు ఏదో అన్నారు. వాళ్ళన్నది నేను బాగా విన్నాను. మావలను నీవు కూడా పుత్రాయటంచు, ప్రాణములు విడుతుగాక అన్నారా లేదా? అన్నారు గురువుగారు. మర్చిపోయినానండి. ఓయ్, కాబట్టి ఇప్పుడు నేను చావటానికైనా మా ఇంట్లో పిల్లలు పుట్టాలి కదా. చూడండి, ఆశయా బద్ధతేలోకే కర్మణా బహుచింతయా అని మానసికంగా పతనం కలిగితే శరీరం తొందరగా పడిపోతుంది. అందుకనే మానసిక దార్ఢ్యత పడిపోయే శరీరాన్ని కూడా నిలబెడుతుంది. మెంటల్ మెచ్యూరిటీ ఉండాలి. మానసికంగా పతనం కాకూడదు ఎవడైనా కూడా. ఎప్పుడో నెల తర్వాత పడిపోయే శరీరం 2 నెలల బిఫోరే పడిపోతుంది. కారణం ఏమిటంటే మెంటల్లీ విడిపడిపోయినాడు కాబట్టి. తప్పకుండా పిల్లలు పుడతారండో. వాళ్ళు అన్నారు కదా,
మరి నేను చచ్చేదెట్లా? నేను చావాలైనా, నేను చావాలనుకున్నా కూడా, నేను చావటానికైనా మా ఇంట్లో పిల్లలు పుట్టాలి కదా సువండి. అందుకేరా నాయన, కొంత కొంతమందికి శాపాలు వరాలు అవుతాయి, కొంతమందికి వరాలు శాపాలు అవుతాయి. శాపాలు వరాలైనటువంటి వాళ్ళల్లో దశరథుడు, అహల్య ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. నీకు తప్పకుండా సంతానం కలుగుతారు, అది దైవరహస్యం. పుత్రకామేష్టి సవనం చేయమని చెప్పారు. విభాండక మహర్షి యొక్క కుమారుడైనటువంటి ఋష్యశృంగ మహర్షుల వారి ఆధ్వర్యంలో మహద్వైభవంగా పుత్రకామేష్టిని నిర్వర్తించాడు దశరథ చక్రవర్తి. నాలుగు దిక్కులని ఆ యాగాన్ని నిర్వహించడానికి వచ్చిన నలుగురికి దానం చేశారటండి అది. అందుకనే దానం చేయటంలో ఉన్న ఆనందం ఏమిటి అన్నాడు. చేసేవాడికే తెలుస్తుందయ్యా అన్నారు. మా గురువుగారు ఎప్పుడో మాట చెప్పేవారు, ఒరే వెనకట్లో రైళ్లల్లో వెళ్ళేటప్పుడు చిల్లర మార్చుకొని రైలు ఎక్కువనేవారు. ఏమండి అని అడిగేవాడిని. ఏం లేదురా, అప్పుడు 5 రూపాయలు తీస్తావు, ఎవడో అక్కడ వస్తాడు వాడి చేతిలో వేసి 4 రూపాయలు దే అంటావు, వాడి దగ్గర కూడా నీ చేయి కింద ఎందుకుండటం, కనీసం చిల్లర మార్చుకుంటే రూపాయి పైనుంచి చేస్తావు కదా, అక్కడ కూడా వాడు 4 రూపాయలు నీ చేతిలో వేయటమే. అందుకనే దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణాః. మనిషి పుట్టినప్పుడు కళ్ళు, ముక్కు, చెవులు ఎట్లా పుడతాయో ఈ 4 లక్షణాలు కూడా అలా పుట్టాలిరా, ప్రాక్టీస్ చేస్తే వచ్చే విద్యలు కాదు అని చెప్పారు. హోత, అధ్వర్యు, ఉద్గాత, వశిష్ఠు అని 4 ఉంటారు యజ్ఞంలో. ఈ 4 దిక్కులు దానం చేశాటండి దశరథుడు. అయ్యా మీకు తూర్పు, మీకు పశ్చిమం, మీకు ఉత్తరం, మీకు దక్షిణం, మీ ఇష్టం, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను అన్నారు. ఇచ్చారు కదా అని వాళ్ళు కూడా ఎగబడి తీసుకోవాలా? ఇప్పుడు ప్రజల్ని, సోమరిపోతుల్ని బాగా చేయటం మన ప్రభుత్వాలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. 45 ఏళ్లకే పెన్షన్, ఇక 45 ఏళ్లకే పెన్షన్ వస్తే ఇక వాడికి ఏం టెన్షను, ఇక జీవితమే పెద్ద డైమెన్షను, అంతే కదా. ప్రజలని చైతన్యవంతుల్ని చేసి నిత్య నైమిత్తికం ద్వారా వాడు రూపాయి సంపాదించుకుంటే దానివల్ల వచ్చే ఆనందం వారికి తెలియాలండి. ఎత్త లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజగోవిందం భజగోవిందం అని శంకర్ల వారు ఇట్లాంటి వ్యాచి పుడుతుందని ఎప్పుడో ఊహించి గెస్ చేసి వాళ్ళ కోసమే రాశారు నాయన. సహజంగా కష్టించి సంపాదించరా, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది, ఆ ద్రవ్యం నిన్ను రక్షిస్తుంది. వాళ్ళు తీసుకోలే రత్న స్వాధ్యాయ కరణీ వయం నిత్యం వయహి భూమిపా నిష్క్రియం కించిదేవేహ ప్రయచ్చతు భవానితి భవానితి భవానితి. వేదాధ్యయనం చేసుకోవటంలో మాకు ఆనందం ఉంది కానీ ఈ భూములు, పుట్రలు, పొలాలు, కౌళ్ళు ఇవన్నీ మాకెందుకయ్యా? ఇచ్చావు కాబట్టి వద్దనకూడదు, ప్రతిగా ఏదన్నా ఇచ్చి మళ్ళా దీన్ని నువ్వే గ్రహించు అన్నారు. అది దాత ఎంత గొప్పవాడో అర్థి కూడా అంత గొప్పవాడే. అది వెంటనే దశరథుడు ఒక్కొక్కడికి 40 లక్షల గోవుల్ని దానం చేశారటండి. అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారు, నేనైతే డైరీ ఫామ్ పెట్టేవాడిని, వాళ్ళకి ఆ అవసరం లేదు, మనది కొద్ది బుద్ధేగా. వాళ్ళేం చేశారు అన్నారు, పుత్రకామేష్టి చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ చిన్న పెద్ద భేదం లేకుండా ఎవరికి ఎన్ని కావాలో అన్ని తీసుకెళ్ళండి నాయన అని ఇచ్చేశారు. అది గొప్పతనం. దానం పుచ్చుకొని ఇంట్లో పెట్టి తాళం వేసి మనవాళ్ళకి, మనవరాళ్ళకి ఇంత, మనవడికి ఇంత, మనవరాలకి ఇంత, నా తదనంతరం ఇంత, ఆ కార్యాలకి ఇంత, ఈ కార్యాలకి ఇంత అంటే వాడు మొట్టే మొదలు పెడతాడు, నీ కార్యం ఎట్లా మొదలు పెడదామా అని. నీ కార్యం అయితే కదా ఆ పెట్టెలోది వాడికి వచ్చేది. అందుకని దాతృత్వం సహజంగా ప్రకాశిస్తుంది కొంతమందికి, పెట్టుకున్న ఆభరణంలాగా ప్రకాశిస్తుంటుంది అందరూ అంతమందికి అని చెప్పారు. అలా పూర్తయిపోయింది పుత్రకామేష్టి.
ప్రజాపత్య పురుషుడు సంతసించాడు. ఎందుకు సంతసించారు అంటే దేవతలు సంతసించారు కాబట్టి ఆ అంబాసిడర్ చేత దశరథుడికి ఉపదార్థం పంపించారు. ఆయన వచ్చి దుందుభిస్వనం అన్నారండి, రక్తాంగం దుందుభిస్వనం అన్నారు. మేఘాలు బీటలు బారుతున్నాయా అన్నట్టుగా మాట్లాడటం మొదలుపెట్టాట ఆయన. ఆయన మాట్లాడుతుంటే దశ దిశలు బీటలు బారుతున్నాయట. దేవతలు సంతసించారయ్యా, నీ వంశ వృద్ధికై పాయసాన్ని పంపించారు దశరథ. దశరథుడికి చావు లేకుండా కాదు, మోక్షంగా కావాల్సి కాదు, సంతానం కలగాలి, వంశవృద్ధి కలగాలి కాబట్టి దాన్నే పంపించారు. ఆయన అంతర్ధానం అయిపోయినారు. సగభాగం కౌసల్యకిచ్చాడు దశరథుడు. ఆయన ఎంత గొప్ప అడ్మినిస్ట్రేటరో చూడండి దశరథుడు. ఈ ముగ్గురిని మూడు రకాలుగా విభజన చేశారు రామాయణంలో. కౌసల్యను ధర్మకాంత అన్నారు, సుమిత్రను దాసకాంత అన్నారు, కైకను భోగకాంత అన్నారు. దశరథుడు ప్రథమ స్థానం ధర్మానికి ఇచ్చాడు, ఆఖరి స్థానం భోగానికి ఇచ్చాడు. అదే ఎవరికైనా తెలియాల్సింది. ధర్మ అర్థ కామ్య మోక్షములు 1-4. 1 ఉంటే కానీ 4 రాదు. అబ్బే 1 అక్కర్లేదు, 4 అక్కర్లేదు, 2-3 చాలు అనుకుంటే 28 నరకాలు నీ ఎదుటగానే కనపడటం మొదలు పెడతాయి. ధర్మంతోనే అర్థం. చూడండి, మనం చిన్నప్పుడు మనమంతా చదువుకున్నాం. మన చిన్నప్పుడు చదువు అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు, ఈ 4తో మొదలయ్యేది. ఈశ్వరత్వం తెలియనటువంటి వాళ్ళు ఎవరో ఈగ అని మొదలుపెట్టారు. అది వేరే సంగతి, అది వదిలేసేయండి. ఏమిటండి అమ్మ? అమ్మ ధర్మ పురుషార్థం, ఆవు అర్ధ పురుషార్థం, ఇల్లు కామ్య పురుషార్థం, ఈశ్వరుడు మోక్ష పురుషార్థం. వెల్ ట్రైన్డ్ అంటామే, ఈ ట్రైనింగ్ చైల్డ్హుడ్ నుంచే ఇచ్చేటువంటి సంస్కారం భారతీయ సంపద. అంతేగాని దిక్కుమాలిన సిఐటి క్యాడ్తో వాడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే ఇక వాడు ఆ తల్లిదండ్రులకు అన్నం పెడతాడా, చస్తే పెట్టడు. భారతీయ విద్యా సంప్రదాయం ఓం నమశివాయ సిద్ధన్నమహతో ప్రారంభం కావాలి. అర్ధభాగం కౌసల్యకిచ్చాడు, అందులో సగం సుమిత్రకిచ్చాడు, అందులో సగం కైకకిచ్చాడు, అందులో కొంచెం మిగిలింది అటు ఇటు చూశాడు, సుమిత్ర చేతిలోనే వేశాడు. రొట్టెల వాడి కంటే ముక్కల వాడి పని మేలని ఇప్పుడు సుమిత్రకు 2 భాగాలు దక్కినాయి. చూడండి, ఇక్కడ నీలకంఠ దీక్షితుల వారు రామాయణానికి వ్యాఖ్యానం చెప్తూ అర్ధభాగం కౌసల్యకిచ్చారు, అర్ధభాగం కైకకిచ్చారు, సుమిత్రకేమీ ఇవ్వలేదు అన్నారు. వాళ్ళు మంచి అక్క చెల్లెళ్ళు. తనకిచ్చినటువంటి భాగంలో కొంత భాగం కైక సుమిత్రకిచ్చింది, తనకిచ్చిన భాగంలో కొంత భాగం కౌసల్య సుమిత్రకిచ్చింది. చూడండి ఈ రిజల్ట్ ఊరికే పోలా. కౌసల్య ఇవ్వగా తినగా పుట్టినటువంటి పిల్లవాడు రామచంద్రమూర్తిని విడిచిపెట్టలేదు, కైక ఇవ్వగా తినగా పుట్టిన పిల్లవాడు భరతుణ్ణి విడిచిపెట్టలేదు. రాముడు లక్ష్మణుడు ఒక జట్టయినారు, భరతుడు శత్రుఘ్నుడు ఒక జట్టయినారు. ఎందుకు సుమిత్రకు 2 భాగాలు ఇచ్చారండి? ముందే చెప్పుకున్నాం, ఆవిడ దాసకాంత అని. అంటే ధర్మానికి దాస్యం చేయటానికి ఆవిడకు ఓ పిల్లవాడు ఉండాలి, తన తర్వాతదైనటువంటి భోగానికి కలిగినటువంటి పిల్లవాడిని అదుపులో పెట్టడానికి ఓ పిల్లాడు ఉండాలి. అందుకని ఆయన ఎంత టాలెంటెడ్గా ఆ డిస్ట్రిబ్యూషన్ చేశారో చూడండి. దశరథుడు పాయస భక్షణ చేశారు, గర్భవతులైనారు, నెలలు నిండుతున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10వ నెల చిరసగానబడ్డది, 11వ నెల ప్రవేశించింది, 11వ నెల చిరసగానబడ్డది, 12వ నెల ప్రవేశిస్తున్నది. ఎట్లా ఉన్నారు వాళ్ళు? అంతకు మోగంబు అతి బలకు వెళ్ళబారు ఇంతింత పేదసు నింతల సొగసు చెబాసు ఇంతింత నిరువట్టి తల్కు మీరు నిమ్మేను లేదుగోదు సారే సారే కువే వీళ్ళు మిలదు స
బలియుంగౌనులు మృత్తిక భక్తింతుట కాశవడును గౌనులు మృత్తిక భక్షించుట కాశవాడు నిలకడగను తూపులు నిద్ర హెచ్చు నడక తగ్గు ఇంతింతలేదూలింతల సోగ నిలకడగల్గును చూపులు నిద్ర హెచ్చు నడక తగ్గు ఇంతింత. సహజంగా ఆ చూలింతలకు ఉండేటువంటి అన్ని సౌఖ్యాలతో సొగసులతో సౌందర్యాలతో ఆ తల్లులు ముగ్గురు దినదినాభివృద్ధి చెందుతూ 12వ నెల కూడా వచ్చేసింది. కాన్పు రాలేదు దశరథుడికి అనుమానం. ఆ రోజుల్లో స్కానింగులు లేవు కాబట్టి ఆయన బయటపడ్డాడు. గురువుగారు ఏమిటిది పుత్రకామేష్టి అన్నారు, యజ్ఞం అన్నారు, ఆయన వచ్చారు, ఏదో ఇచ్చారు, వీళ్ళు తిన్నారు, ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు, 12 నెలలు అయిపోయింది. వశిష్ఠుడు నవ్వుకున్నాడు, పిచ్చివాడా, ఆ లోపల ఉన్నటువంటి వాడు చతుర్దశ భువన భాండోదరుడురా, 14 లోకాలు కడుపులో పెట్టుకున్నవాడు, ఆయన ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే బయటకు వస్తాడు, అప్పటి వరకు మనం వెయిట్ అండ్ సీనే తప్ప సీజర్ జోలికి పోకూడదు. గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉంటే అప్పుడు ప్రసవం కలిగితే ఆ పుట్టిన పిల్లవాడు లోకోత్తరుడవుతాడు. మనం అన్నీ చూసుకొని వాడిని బల్ల మీదకి తీసుకెళ్ళి కోస్తి బయటికి తీసుకొస్తే వాడు బయటకు వస్తూనే తల్లిదండ్రుల్ని కొయ్యటం మొదలు పెడతాడు. ఎందుకంటే వాడు సీజర్లీ డెవలప్డ్ చైల్డ్ కదా, సీజనల్లీ డెవలప్డ్ కాదు, సీజర్లీ డెవలప్డ్ అయినాడు. గ్రహాలన్నీ పరమోచ్చ స్థితిలో ఉన్నాయి. తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికేతిథౌ రామ కథ సుధా తస్య ద్వాదశే మాసే చైత్రే నవమిక తిథౌ విళంబినా సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి పునర్వసు నక్షత్రం 4వ పాదం అభిచిల్లగ్నం బుధవారం సూర్యుడు మేషంలో అంగారకుడు మకరంలో శని తులలో బృహస్పతి కర్కాటకంలో శుక్రుడు మీనంలో సంచరిస్తున్నారండి. రామచంద్రమూర్తి పుట్టే సమయంలో 5 గ్రహాలు పరమోచ్చ స్థితిలో సంచరిస్తున్నాయి. దాన్నే గజకేసర యోగము అంటారు. అట్లా పెద్దలు పుట్టినప్పుడు వాళ్ళంతా లైన్లోకి వచ్చి నిలబడతారట. దేవతలందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా నిలబడితే కుదరదు. పైగా స్వక్షేత్రం కాదు, పరమోచ్చ స్థితిలో సంచరిస్తున్నారు. అటువంటి సమయంలో బుధవారం నవమి అభిజిల్లగ్నం పునర్వసు నక్షత్రం 4వ పాదం. జ్యోతిష శాస్త్రంలో పునర్వసు నక్షత్రం కోదండం ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకనే రామచంద్రమూర్తి ఎప్పుడూ కోదండాన్ని ధరించి ఉంటారు చేతిలో. అలాంటి సమయంలో కౌసల్యకు 12 మగపిల్లవాడు కలిగాడు. నక్షత్రం మారింది, తిథి మారలేదు, కైకకో మగపిల్లాడు కలిగాడు. 2వ రోజు ఆశ్లేష దశమి, సుమిత్రకిరువురు కమలలు కలిగారండి. మొత్తానికి పాయసం మంచి రిజల్టే ఇచ్చింది అనుకున్నాడు దశరథుడు. పాయసం ఇవ్వటం కాదురా, పాయసం పంపినవాడు మంచి రిజల్ట్ ఇద్దామని ఆ పాయసం నీ ఇంటికి పంపించాడు. అందులో ఉన్నటువంటి క్లారిఫికేషన్ చేశాడు వశిష్ఠుడు. 10 రోజుల పురుడు వెళ్ళిపోయింది. కానీ నారాయణదాసు గారు చెప్తారు, ఎత్తెడేసి పంచదార ఇంటింటికి పంచిపెట్టి అత్తరి చెరలోనున్న అపరాధుల విడిచిపుట్టి పుత్రోత్సవము దశరథ భూపతి చేసే ముదమున అని చెప్పారు. దశరథుడి కాలంలో జైళ్ల డిపార్ట్మెంట్ ఉందిటండి, రామచంద్రమూర్తి కాలంలో ఆ డిపార్ట్మెంటే లేదు, దాన్ని టెర్మినేట్ చేసేసారట.
అంటే అసలు దోషం చేసిన వాడు కానీ దొంగతనం చేసిన వాడు కానీ అబద్ధం చేసిన వాడు కానీ అన్యాయం చేసిన వాడు కానీ లేరట రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాల రాజ్య పరిపాలనలో. అందుకనే మనం ఇప్పటికి కూడా రామ 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 రామని ఎందుకు ఏ బాధపడతాం ఆనందపడతామంటే రామే రాజ్యం ప్రశాసతి, అది ఆయన గొప్పతనం. 10 రోజుల పురుడు వెళ్ళిపోయింది. జ్యేష్టం రామం మహాత్మానం రమంతే సర్వజనా గుణై ఇతి రామ రమయతీతి రామ అంటే రమించు వారెవరురా రఘుత్తమ నిను వినా అన్నే అనేశారు మావారు. ఓం నమో నారాయణాయలో రకారాన్ని ఓం నమశివాయలో మకారాన్ని జోడించారు. ఒకటి అగ్నిబీజము, ఒకటి శక్తి బీజము. నమో నారాయణాయలో రా ఎడిట్ చేసి పలకండి, నాయనాయ అవుతుంది. నమశివాయలో మా డిలీట్ చేసి పలకండి, నశివాయ అవుతుంది. అగ్ని శక్తి బీజముల కలయికే రామనామము. అందుకని ఆ పెద్ద పిల్లవాడికి రాముడు అని నామకరణం చేశారు. రమంతే సర్వజనాః గుణైః ఇతి రామః. సర్వజనులలో తానై రమించేవాడు, తనలో సర్వజనులని రమింపజేసుకునేవాడు. అది ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం. ఆయనే కేశవుడు. అటువంటి పిల్లవాడికి రాముడు అన్నారు. రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడండి, లక్ష్మణుడు కాదు. మనకేదో వరుసలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం, అలా అనకూడదు. రామ భరత లక్ష్మణ శత్రుసూదనులు అనాలి. భక్తి సంభరిత భరత అన్నారు. ఇంకా వైష్ణవ సంప్రదాయంలో భరతుణ్ణి మహర్షిగా కీర్తిస్తారు వాళ్ళంతా. భరతుడి తర్వాత పుట్టిన పిల్లవాడికి లక్ష్మణుడు అన్నారు. అన్నను సేవించడం కోసమే పుట్టాడు, అదే లక్షణం ఆ పిల్లవాడికి. 4వ పిల్లవాడు వీళ్ళందరికంటే టాలెంటెడ్ హీరోట, వాడికి శత్రుసూదనుడు అని నామకరణం చేశారు. ఏమిటండి, ఏనాడు కత్తి పట్టడం కూడా చేతగాని వాడికి పరమవీర చక్ర ఇచ్చినట్టు, ఈ పిల్లాడు ఎక్కడా యుద్ధం చేయలేదు, వీడికి శత్రుఘ్నుడు ఏమిటి అన్నారు. అరే రే రే బాయ్, ఆ పిల్లవాడు కనపడే శత్రువులతో చేసిన యుద్ధం కాదురా, ఆ పిల్లవాడు తల్లి కడుపులోంచి బయటకు వస్తూనే కనపడని 6 శత్రువులని చంపుకొని బయటకు వచ్చారు, అందుకనే శత్రుఘ్న అన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య. బయట కనపడే శత్రువులను అందరూ చంపుతారు, మూలనున్న ముసలమ్మ కూడా చంపుతుంది. మా నాయనమ్మ గారిని చంపడం పెద్ద గొప్ప కాదురా, దాని కాలం తిడితే కుక్క తోక పెట్టి కొట్టినా చస్తుంది. అంత శత్రువులని సంహరించి బయటకు వచ్చాడు ఆ పిల్లవాడు, అందుకనే శత్రుఘ్న శత్రుసూదన అని చెప్పారు. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నారు. ఎంతవారైనారు అంటే గర్భైకాదశేషు రాజన్యం అని చెప్పారు. 11 వారైనారు పిల్లలు, సర్వ విద్యా పారంగతులు అవుతున్నారు. అలా పెరుగుతున్నటువంటి పిల్లల్ని చూస్తే దశరథుడు మహదానంద సంభరితుడు అవుతున్నాడు. నిజమేనండి, ఎన్నేళ్ల నుంచి ఏడ్చి 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 ఆ ఏడుపంతా సార్థకమైంది అని ఇప్పుడు సంతోషిస్తున్నాడు. అది మనకి ఆయనకి తేడా ఏమిటి అంటే, పిల్లలు పుట్టలేదని ముందు ఏడుస్తాం, పుట్టిన తర్వాత ఎందుకు పుట్టాడా అని ఏడుస్తుంటాం. అది మన కర్మ, ఏం చేస్తాం. ఆ పిల్లల్ని చూసుకొని దశరథుడు మహదానంద పడుతున్నాడు. శ్రీరామ జయ రామ శృంగార రామయని, శ్రీరామ జయ రామ శృంగార రామయని, చింతింపరాదేవ మనస. దశరథుడు శ్రీరామ దశరథుడు శ్రీరామ దశరథుడు శ్రీరామ రారాయణి విలువ తపమేమి చేసేము. అందుకనే బాలకాండ తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబర అని తప అనేటువంటి అక్షరంతో ప్రారంభమవుతుంది. అందుకనే చాగయ్య గారు కూడా తపమేమి చేసేము. భగవంతుడి కోసం ఏడవటం మొదలు పెడితే అది ఇంకా ఏడవాలి, ఇంకా ఏడవాలి, ఇంకా ఏడవాలి, ఇది చాలదు, ఇది చాలదు, ఇది చాలదు, ఇంకా ఏడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అండి మనస్సుకి. అది భౌతికం కోసం ఏడవటం, భగవంతుడి కోసం ఏడవటం, అంత తేడా ఉన్నది అని చెప్పారు. దశరథుడు ఇప్పుడు అంత ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
పిల్లలు పెరిగి సకల విద్యాపారంగతులైనారు వాళ్ళు నేర్చుకోవాలా? మన వాళ్ళకి నేర్చుకుంటేనే వచ్చేవి కాదు విద్యలు. వాళ్ళు నేర్చుకోకుండానే అన్ని విద్యలు స్వస్వరూపాలు ధరించి రామచంద్రమూర్తిని ఆశ్రయించాయిట. ఆయన అన్నట ఇప్పుడు మీ అవసరం లేదు, అనవసరంగా నాకు లేని పోన్ లగేజీ 7 కిలోల కంటే బ్యాగేజ్ క్యాబిన్లోను 15 కంటే బ్యాగేజ్ దీంట్లోనూ ఒప్పుకోరు, ఇవన్నీ అవసరం లేదు, దూరంగా ఉండండి అన్నట. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తాను అన్నారు. ఎన్నేళ్ల వాళ్ళైనారు పిల్లలు అన్నారు. చక్కటి డేటా ఇచ్చాడు. ఆ రోజుల్లో ఆధార్ కార్డు లేకపోయినా వశిష్ఠుడు వాల్మీకి మాటే ఆధారం కాబట్టి మంచి మాట చెప్పారు. సహజంగా రామాయణాన్ని లోకం దృష్టితో చదవాలి, మహాత్ముల దృష్టితో వీక్షించాలి. కళ్యాణం నాటికి రామచంద్రమూర్తి వయస్సు 17 ఏళ్ళు, సీతమ్మ వారికి 7 ఏళ్ళు. రాముడికి సీతమ్మ వారికి ఎంత ఏజ్ డిస్టెన్స్ అంటే 10 ఏళ్ళు తేడా ఉంది. తెలియని వాళ్ళు అనవసరమైనటువంటి మైల మాటలు మాట్లాడుతుంటారు. సీతమ్మ వారు రాముడు కంటే వయస్సులు అధికురాలు, ఆడవాళ్ళు వయోధిక్యత ఆ రోజుల్లోనే ఉంది, ఇదేదో నీకోసం అరేంజ్ అయితే ఏడిచావాలి కానీ వాళ్ళని దీంట్లోకి లాక్కూడదు. 16 సంవత్సరాల 8 నెలలు రామచంద్రమూర్తికి ఎప్పుడూ విశ్వామిత్రుడు వచ్చేనాటికి. ఇక్కడ మంచి విశేషం చెప్పారు. పిల్లలు శుక్లపక్ష చంద్రరేఖల వలె పెరిగారు. ఒకరోజు దశరథుడు కొలువు తీర్చి ఉన్నాడు. మంత్రి సామంత దండనాథ పురోహితులందరూ అనిమిషైరివా అన్నారండి. రామచంద్రమూర్తిని రెప్పలు వేయటం మర్చిపోయి చూస్తున్నారట. సింహాసనం మీద దశరథుడు కశ్యప ప్రజాపతిలాగా ప్రకాశిస్తున్నాడు. దశరథ మహారాజుకి కుడివైపు రామచంద్రమూర్తి, రాముడికి దిగువన భరతుడు, ఎడమవైపు లక్ష్మణస్వామి, లక్ష్మణస్వామికి దిగువన శత్రుసూదనుడు ఉన్నారట. ఇది సమస్త పేరోలగము శ్రీరామ దివ్య సుందర సందర్శన సద్భాగ్యంలో పులకితులైపోతున్నారు. నూగు ప్రాయముతో అన్ని ఆందోళనలు పోతాయి కాబట్టి దీన్ని హిందోళం అన్నారు. అందుకనే ఇంత మంచి హిందోళంలో సమజవర గమన అదంతా ఒకటే మాట. మన వాళ్ళకి తెలియక, వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం పాడాలో కూడా తెలియక వాళ్ళ నానా ఇబ్బందులుగా పాడేస్తున్నారు. పాపం వాళ్ళ ప్రారంభం ఏమనుకుంటాం? సమని గమజ సుధామయ అక్కడి వరకు ఒకే శబ్దం. గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ సమజ వరగమన. సామజ వరగమన అని రామచంద్రమూర్తికి పేరు. చరణంలో మళ్ళా కృష్ణ పరమాత్మను కీర్తించారు చాగయ్య గారు, అది వేరే సంగతి. ఎందుకు సామజ వరగమన అన్నారు అంటే, ఏనుగు శరీరం మీద బరువు ఉన్నా ఒకే రకంగా నడుస్తుంది, బరువు లేకపోయినా ఒకే రకంగా నడుస్తుంది, అంతే అంత బ్యాలెన్స్డ్గా నడుస్తుంది. అలాంటి బ్యాలెన్సింగ్ కలిగినటువంటి నడకకు రామచంద్రమూర్తి నిదర్శనము. నునుగు ప్రాయముతో ఎల్ల విద్యల హరితేరిన తన ఆత్మజులను కనుగొనునప్పుడెల్లా జనక మోదముతోడు తన్మీసములు దువ్వు దశరథుడు. అతనికతని సుతులందరి యందు అతనికతని సుతులందరి యందు లోకైక వీరాగ్రణి నిఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జిత నవమధుండు నగు రాముని మీద దొడ్డ ప్రేమ. ఏమండి ఎందుకు అంత ప్రేమ? ఏమండి అది తప్పు కదా? ఓ కంట్లో బెల్లం ఓ కంట్లో అల్లం ఉంటుందా తండ్రికి? అంటే ఉంటుంది నాయన. ఆ పిల్లవాడు సామాన్యమైనటువంటి వాడు కాదు. చూడండి మహర్షులకిట ఏ వికారాలు ఉండవు, ఏ వ్యామోహాలు ఉండవు, ఏ జిజ్ఞాస ఉండదు. వాళ్ళ మనస్సు ఎప్పుడూ నందతి 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 నిత్యం పరమాత్మ యొక్క దివ్య పాద రాజీవాలయంది భ్రమిస్తూ ఉంటుందిటండి వాళ్ళు. అది కూడా ఎట్లాంటిది? గాయతి వనమాలి మధురం గాయతి
పరమాత్మ వేణుగానం చేస్తుంటే వీళ్ళంతా గోపకాంతలై ఆయన చుట్టూ పరిభ్రమిస్తుంటారట. ఈ మహర్షులు కూడా అలాగే తిరుగుతూ ఉంటారు. అటువంటి ఏ వికారాలు లేని మహర్షులకు కూడా ఒక్క వికారం ఉందిటండి. ఏమిటా వికారము అంటే, పుంసామోహనుడైనటువంటి ఈ పరమాత్మని ఒక్కసారి మనం గాఢంగా ఆలింగనం చేసుకోవాలి. నవమల్మధుండు నగు రాముని మీద దొడ్డ ప్రేమ ఔరాయగా వార్ధకమున, పైగా ఇక పిల్లలు పుట్టరు అనుకున్న టైంలో పుట్టారు ఆ పిల్లలు, వార్ధకమున చేతికంది నట్టి. అది తండ్రి గొప్పతనం ఏమిటి అంటే, తండ్రి మనస్సు తెలుసుకునేటువంటి సంతానం కలిగి ఉంటే ఆ తండ్రికి అదే స్వర్గము అన్నారు. వేరే నరకం ఎక్కడా లేదుట. వాడితో ఎడ్డమంటే తెడ్డమని మాట్లాడేటువంటి పిల్లలుంటే వాడికి నరకాలన్నీ వన్ బై వన్ కనపడుతూ ఉంటాయి 70 mm డిటిఎస్ స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో. మాట వినేటువంటి కొడుకు, మాట వినే భార్య ఉంటే మగవాడికి అదే స్వర్గం. ఆ రెండూ లేవనుకోండి, వాడికి ఏం సావాల్సిన పని లేదు, రోజు చస్తూ బతుకుతూ ఉంటాడు ఆ ఇంట్లో. వార్ధకమున చేతికంది నట్టి, కొడుకుల ప్రయోజకుల చూచుకొన్న కొలది తండ్రి ఆనందమింతన తరమే. మామూలుగా ఒక పిల్లాడు పుట్టి వాడికి మనకి వాడికి వాడు మనకెన్నో కష్టాలు కలిగిస్తున్నా వాడి మీద మనం ఆశ చంపుకోలేమే. ఆ పిల్లవాడు పుట్టి దశరథుడి వంశాలన్నిటినీ తరింపజేశాడు. పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించాడు ఆ పసివాడు. అది గొప్పతనం. ఇంకా ఆ పిల్లవాడి మీద దశరథుడికి ఎంత ప్రేమ ఉండాలి, ఎంత ఉంటే తప్పేమిటి? మనం అడగగలమా? అంత అవకాశం మనకుందా? అలాంటి శుభముహూర్తంలో అమ్మహీసు కొలువునకు, ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తున్నది అంటే, ఒకనాడు కౌశికముని విశ్వామిత్రుడు రామాయణంలో ప్రవేశించింది బాలకాండ. బాలకాండలో ఎన్నో సర్గలో ప్రవేశించాడు విశ్వామిత్రుడు అంటే 16వ సర్గలో ప్రవేశించాడు. 16వ సర్గలో ప్రవేశించిన విశ్వామిత్రుడు ఎంతవరకు ప్రయాణం చేశాడు అంటే 77 సర్గల వరకు ఉన్నాడు. 77వ సర్గలో సీతాకళ్యాణం అయిపోయింది. సీతాకళ్యాణం అయిన తర్వాత ఇక మన అవసరం లేదు అని ఆయన ఆటోమేటిక్గా ఆయన నెక్స్ట్ ఫ్లైట్ ఏది ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోయినాడు. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆర్టిస్ట్ ఎప్పుడు ఆ ఊళ్ళో ఉండకూడదు, ఆ డయాస్ మీద కనపడకూడదు. ప్రయాణ సౌకర్యం లేకపోయినా లారీ ఎక్కైనా సరే బయటికి పోవాల్సిందే. అందుకనే ప్రోగ్రామెంట్స్ అయిపోయింది. అందుకనే 16వ సర్గలో వచ్చాడు, 77వ సర్గలో వెళ్ళిపోయినాడు. పైగా రామాయణాన్ని ఒక గొప్ప విశేషంగా పారాయణ చేయమని చెప్తారు. బాలకాండని పారాయణం చేసేటప్పుడు కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకంధ్యాయ బాలకాండే మహోత్తమే అని ముంగురుల సౌభాగ్యం కలిగినటువంటి రామచంద్రమూర్తిని ఉపాసిస్తూ బాలకాండ ధ్యానం చెయ్యాలి. ఎంత మంచి తెలుగో చూడండి. అలకలల్లలాడగగని, మనం అల్లాడిపోతున్నాం ఆ తెలుగు చదువుకోలేక. ఆరాణ్ముని ఎటు పోగేను అలకలల్లలాడగగని. 16వ సర్గలో వచ్చాడు విశ్వామిత్రుడు, 77 వరకు మాత్రమే ఉన్నాడు. అట్లాంటి విశ్వామిత్రుడు ఒకనాడు కౌశికముని, ఎక్కడ మధ్యమావతి ఎక్కడ హిందోళ, అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలి నాయన. ఒకనాడు కౌశికముని ఎలా వస్తున్నాడా మహానుభావుడు? భగవన్నామం చేస్తూ వస్తున్నాడు. పెద్దలు వచ్చేటప్పుడు భగవన్నామం చేస్తూ వస్తారు. మరీ నేను ప్రవచనం చెప్పేస్తే వీళ్ళకి పురాణంలాగా ఉంటున్నది, అందుకని మధ్య మధ్యలో కాస్త పాడుతూ ఉండాలి. అగణిత గుణ గ్రామ అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ. అగణిత గుణ గ్రామ అపరిమిత
నిగమ పరమారామ నిఖిల మోహ విరామ నగధర ఘన శ్యామ నత జన కుముద సోమ అఘకరణ సర్వసమ అసుర మండల భీమ గోవింద ఘటయ పరమానంద అమృత మిగ శ్రీనందదన శరదిందు సమవదన శతమల్మథ సమాన శరదిందు సమవదన గురుతరానంద ఘన కుంద సుందర ప్రదల పరిపంథి గణదన పాలితఖిల భువన సరస నారాయణ తీర్థ సత్య ఫలదాన గోవింద ఘటయ పరమానందం ఓ గోవింద ఘటయ గోవింద పరమానందం ఘటయ పరమానందం ఘటయ గోవింద ఇదే సంస్కృతంలో ఉన్న చలాకి ఎట్లా అయినా దాన్ని మార్చి మార్చి పాడుకోవచ్చు అలా భగవన్నామం చేస్తూ పెద్దలు వచ్చేటప్పుడు భగవన్నామం చేస్తూ వస్తారు అది వారి సంస్కారానికి నిదర్శనం సుమా అని చెప్తుంది శాస్త్రం ఎలా వస్తున్నారా మహానుభావుడు ముడివడి గడ్డం మోకాళ్ళ నొరయగా మోహన రాముణ్ణి చూడటానికి వస్తున్నాడు మరి ఆయనకి మోహం ఉంటుంది కదా ఉన్న మోహానికి నంజేర్చి మోహనం అనుకున్నాడు ముడివడి గడ్డము మోకాళ్ళ నొరయగా మడమలకు పల్ల జడలు తగులా మొల చుట్టు పులితోలు ముంజేత జపమాల అడుగున పావు కోళ్ళ మరుచుండ నివురు గ్రమ్ముచునున్న నిప్పులాగున బూది పూసిన బంగారు బొందిమెరయ వెడద నొసటి మీద నిడుద చంద్రమ బొట్టు చెవుల రుద్రాక్షముల్ చెలువు మీర బ్రహ్మతేజంబు దిక్కుల ప్రజ్వరిల్ల సూపరకు భయమును భక్తి ఏపు మిగుల వచ్చి రాజసత్కృతుండై పలిక నిటుల మధుర మేఘ గంభీర సంభాషణములు చక 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 అడుగులేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ గొంతు విన్నాడు విశ్వామిత్రుల వారి గొంతు దశరథుడు అబ్బో ఇది బాగా తెలిసిన గొంతు ఈయన ఇప్పుడు ఎందుకు వస్తున్నాడబ్బా ఈయనకేం మెయిల్ పెట్టలేదు కదా మనం ఎందుకు వస్తున్నాడు అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఏమిటి అనుకున్నాడు ఆయన గబగబా కుడి చేత్తో రాముల వారిని ఎడం చేత్తో లక్ష్మణస్వామిని తీసుకొని బయలుదేరి ఎదురెడుతున్నాడు దశరథుడు పెద్దలు వస్తున్నప్పుడు తెలిస్తే గబగబా మనం ఎదురు వెళ్ళి వాళ్ళని సాదరపూర్వకంగా ఆహ్వానించి వాళ్ళని పూజించి వాళ్ళు వెళ్ళేటప్పుడు గృహస్థు 7 అడుగులు వాళ్లతో నడిచి వెళ్ళాలి ఎందుకు 7 అడుగులే వెళ్ళాలి అంటే వాళ్ళు మళ్ళా తొందరగా రావాలి అంటే 7 అడుగులు చాలు వాడు అసలు రావద్దు అనుకుంటే 40-50 అడుగులతో పంపించాలి ఇవంతా కూడా ప్రయాణ నియమాలు నిర్ణయాలు గబగబా ఎదురు వెళ్ళాడు ఆయన మహావేగంతో వస్తున్నాడు ఎందుకంటే ఆయన నిర్వహించవలసిన కార్యం దేవతలు సూచించారు రామాయణంలో గొప్ప రహస్యం ఏమిటి అంటే దేవతలు రామచంద్రమూర్తిని శాసించలేరు రామో విగ్రహవాన్ ధర్మ మరి ఎవరికి సూచిస్తారు మహర్షులకి సూచిస్తారట వయా మీడియా ఎవరు దేవతలకి అంటే మహర్షులు మహర్షులు రాముణ్ణి శాసించేవారు రాముడు ఏమీ తెలియని అజ్ఞామానవుడి వలె అలాగేనండి అలా ఇలా వెళ్ళమంటారా ఇలా అయ్యా ఇక్కడ ఏమన్నా వసతి దొరుకుతుందా బస ఉంటుందా ఏమీ తెలియని వాళ్ళగా నడుస్తాట ఇది రామాయణంలో ఉన్న గొప్ప రహస్యం అందుకనే శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరల సల్మ కుడగుండల విరా
త్యాగరాజ గేయు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడేనే. అట్లాగే పాడాలి. ఏం సాధించలేదు కాబట్టి సాధించదు జోలికి పోకూడదు. మనం ఎప్పటికి అయ్యేది అప్లికబుల్ అప్పటికి ఆ టాకు టాకి అదర్స్ హార్ట్ హట్టింపక హట్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అని ఆ ఎక్స్పర్టెన్సీ మనకి బాగా ఉంది. అందుకనే రామచంద్రమూర్తి అజ్ఞామానవుడి వలె అని చెప్పారండి వాల్మీకల్లో. ఏమీ తెలియని మానవుళ్లాగా అలాగే అలాగేనండి అలాగేనండి అయ్యా అలాగే. దేవతలు మహర్షులకి సూచించేవాళ్ళు, మహర్షులు రాముణ్ణి శాసించేవారు, మహర్షుల శాసనాన్ని అనుసరించి రామచంద్రమూర్తి నడిచేవారు. ఇదే రామాయణంలో ఎక్కడైనా చూడండి. ఎక్కడా ఆయన భగవంతుడని చెప్పుకోలేదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజే. మా అమ్మ పేరు కౌసల్య, మా నాయన పేరు దశరథుడు, నా పేరు రాముడు, మా ఇంటి దాని పేరు సీత, మాకు రాజ్యం ఉంది దాని పేరు అయోధ్య. ఇంతే తప్ప రెండో డైలాగ్ లేదు. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడింది కూడా లేదండి. సత్యాయ మిత భాషణం అన్నారు. రామాయణంలోని గొప్పతనం ఏమిటంటే రాముడు ఎక్కడా అనవసరంగా మాట్లాడలేదు. పెద్దవాళ్ళంతే అనవసరంగా మాట్లాడరు, మాటని చాలా పొదుపుగా మాట్లాడతారు. ఎందుకు అంటే అనవసరంగా మాట్లాడటం మొదలు పెడితే అనుకోకుండా అబద్ధాలు వస్తుంటాయి బయటికి. ఈ లేనిపోంత అంటే ఎందుకని వాళ్ళు అసలు మాట్లాడరు. అందుకనే సత్యాయ మిత భాషణం, మాట బంగారంలాగా ఉండాలి అన్నారు. ఇంకా మించితే వజ్రంలాగా అప్పుడప్పుడు మెరుస్తూ ఉండాలి అన్నారు. ఇంకా మించితే అసలు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే నీకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా ఉంటే అంతకంటే గొప్పతనం ఇంకోటి లేదు అన్నారు. అది చివరి తురియావస్థ. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనకి కొంచెం ఇన్కన్వీనియన్స్ అనిపించాలటండి. అంత మౌనంగా ఉండాలట, అది కొన్ని లక్షల జన్మలు ఎత్తినా నా బోటి వాడికి కుదురుతుందా? వాళ్ళు దానికోసం పుట్టారు, నేను దీనికోసం పుట్టారు, తేడా లేదు అయ్యా. ఆయన ఎదురొస్తున్నాడు విశ్వామిత్రుడు. ఈయన గబగబా ఎదురు వెళ్ళాడు. దయచేయుడు కూర్చుండు, ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనం మహాత్మా, అద్యమే సఫలం జన్మ. ఇవాళ మా జన్మ ధన్యమైంది. ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్లకు, నా దేహగేహాలు రెండూ పవిత్రమైన లోపలికి రండి. తపసి మిల్నని రాకచే, తపసి మిల్నని రాకచే, ధన్యుడనైతే తరించెన కులము తపసి మిల్న. ఇప్పుడు నన్ను మీ ఇచ్చవచ్చినట్టు, ఇప్పుడు నన్ను మీ ఇచ్చవచ్చినట్టు, ఏలు కొమ్మునే మీ దాసుడను తపసి. ముసల్తనంలో మూడో హస్తం పైకి వస్తుంది. ఏమిటది? చాదస్తం. చంపేస్తుంటారు ఆ చాదస్తంతో. ఇప్పుడు దశరథుడు ఎందుకు వచ్చాడో విశ్వామిత్రుడు తెలియదా? అసలు రామాయణంలోనే దశరథుడికి ఒక గొప్ప విశేషణం ఉన్నది. పరేంగితావగాహన కలిగిన దశరథ చక్రవర్తి అని. వాకిట్లోకి ఎవరైనా వస్తే వచ్చినటువంటి వాడు పెదవి తెరిచి పలక్క ముందే దశరథుడే చెప్పేవాట, మీరు ఇందుకోసం వచ్చారు కదా అని. అంత ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీ ఉన్నటువంటి వాడు విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడో గుర్తించలేకపోయినాడా అంటే గుర్తించలేకపోయినాడు అన్నాడు. ఎందువల్ల అన్నారు? పరంధాముడైనటువంటి వాడిని పుత్రుడిగా పొందటం చేత ఆ వ్యామోహంలో ఉన్నటువంటి దశరథుడికి లౌకిక విషయ వ్యామోహాలు తోచలేదయ్యా, అందుకని గుర్తించలేదు అన్నారు. ఊరుకున్నాడా? ఏమడిగిన నీకిచ్చదనే. విశ్వామిత్రుడు నవ్వుకున్నాడు. లేడికి కాళ్ళు లేక కాదు కట్టుబడ్డది, కాలం లేక కట్టుబడ్డది. వాడంతటా వాడే ష్యూరిటీ పేపర్ మీద సంతకం పెడితే మనకేమిటి? సమివేయల నా జన్మమిప్పుడు సఫలమయ్యే మీ సందర్శనమున తపసి. దండకాంతితో కరధృత శర
దండకాంతితో. దశరథుడి వెనకాల పిల్లవాడు అలా మెరుస్తున్నాడు. ఎలా మెరుస్తున్నాడు అంటే మేఘం మాటున చంద్రుడిలాగా మెరుస్తున్నాడు. నీలమేఘశ్యాముడు దశరథుడి వెనకాల నిలబడి ఉంటే విశ్వామిత్రుడు రాముణ్ణే చూస్తున్నాటండి. దశరథుడితో మాట్లాడుతున్నాడు. అర్ఘ్యపాద్యాదులన్నీ అయిన తర్వాత తీసుకువచ్చి చక్కగా మంచి ఆసనం మీద కూర్చోబెడితే వినయ దేవతకు ప్రతినిధిగా ప్రకాశిస్తున్నాటండి భగవంతుడు. అది గొప్పతనం. అన్ని విద్యలు అన్ని శాస్త్రాలు అన్ని కూలంకషంగా వచ్చినటువంటి పరమాత్మ వినయానికి ప్రతినిధిగా వంగి ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకనే భర్తృహరి వినయ పద్ధతిలో మంచి మాట చెప్తాడు. చిలుకల చేత, గోరువంకల చేత, తుమ్మెదల చేత, సీతాకోక చిలుకల చేత ఆవరించబడి ఉన్నటువంటి మామిడి చెట్టు చాలా వినయంగా వంగి ఉంటుందిరా అబ్బాయి. ఏమీ లేని తాడి చెట్టు ఆకాశానికి పోటీ పడుతూ ఎగురుతూ ఉంటుంది. తల వంచితే శివం, తల ఎత్తితే శవం, అంతే. రాముణ్ణే చూస్తున్నాడు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. అక్కడ మనస్సు మాట రెండూ పనిచేయవు, అదే బ్రహ్మ విద్య. చాలాసేపు రాముణ్ణి చూచాడు. దశరథుడి వైపు తిరిగాడు విశ్వామిత్రుడు. ఏం స్వామి, మనకేదన్నా పని కావాలి అంటే వాడిని కాస్త పొగడాలి. ఈ పొగడత ఆదికాలం నుంచే ఉంది. అందుకనే పొగడత పన్నీరు లాంటిది అన్నారు. పూసుకోవాలి కానీ దాన్ని తాగే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు ఈయంతో చిన్న కార్యక్రమం ఉంది కాబట్టి ఏదో జస్ట్ కాంప్లిమెంట్ ఇస్తే సరిపోతుంది కదా. అయినప్పటికీ సత్యాన్నే ప్రాతిపదికగా తీసుకొని చెప్పాడు విశ్వామిత్రుడు. అది గొప్పతనం. ఉన్న సత్యాన్ని చెప్పాడు. దశరథ వాసవుండైన, నీ గొప్పతనం నువ్వు కానలేదయ్యా, అందుకని నేను కానడలో కాన్పజేస్తున్నా. వాసవుండైన మీకు వాసవుండైనా నీకు సమానవ హళ్ళిర నీవు పుట్టిన రాశి నీ సాయము కోరుటకిటు వచ్చి నీ యజ్ఞముకటి తలపోసి. మహారథుల నల్వుర కొడుకులను, ఏమోయ్ ఈ మధ్య నేను న్యూస్ విన్నాను. అవునండి, అప్పుడు మీరు మా ఇంటికి రాలేదు, చాలా రోజుల తర్వాత ఇవాళ వచ్చారు. మీరు వినే ఉంటారు. ఆ విన్నాను. ఏమిటా వార్త? మహారథుల నాలుగు రథాల్లాగా ఉన్నారు. ఎవరు? నల్వుర కొడుకులను బడుగు ముసలి వై. ఆ స్టేజీలో కన్నావు నువ్వు, గుర్తుపెట్టుకో. అంటే ఈ పుట్టినటువంటి పిల్లవాళ్ళు వాళ్ళు రావటానికి వేరే కారణం ఉన్నది, ఏదో మీ ఇంట్లో నీకు ఆనందం కలిగిస్తూ కూర్చోవటానికి కాదు సుమా. ఇది ఇంటర్నల్ మీనింగ్ అది. బడుగు ముసలి వై, 60,000 సంవత్సరాలు నడువు వంగిపోయి గడ్డం పండితే అప్పుడు పుట్టారు ఈ పిల్లలు. కన్నావే మహదదృష్టాన్ని అనుభవించావు దశరథ, అనుభవిస్తున్నావు, అనుభవిస్తావు. ఓ పని మీద వచ్చానయ్యా నీ దగ్గరికి, ఓ పని కోసం వచ్చాను అన్నారు ఆయన. అంతకంటేనా మీకేం కావాలి అని అడిగాడు ఈయన. నేను యజ్ఞం చేస్తున్నాను, దాని పేరు షడ్రాత్రమఖము అన్నాడు. పాంప్లెట్లు ఏమన్నా వేయించమంటారా అని అడిగాడు. అక్కర్లేదు అన్నాడు. ఫైనాన్షియల్ హెల్ప్ ఏమన్నా ఇమ్మంటారా? అవసరం లేదు అన్నారు. మాన్యువల్ హెల్ప్ ఏమన్నా కావాలా? అది అవసరం లేదు. క్యాన్వాసింగ్ ఏమన్నా ఇప్పించమంటారా? దేవీనగర్లో సింహాచల శాస్త్రి కథ చెప్తున్నాడు, పనిలో పని సూరయ్య పెళ్లిలో పేరయ్యకు ఉపనయనం, వాడిది అనౌన్స్ చేసేస్తాడు. అవేమీ వద్దు. ధనం వద్దన్నాడు, ధాన్యం వద్దన్నారు, దాసదాసీజన పరివారం వద్దన్నారు, ఆర్థిక పుష్టి వద్దన్నారు. మరి ఏమీ కాకుండా నాతో పనేమిటండి? ఇవన్నీ నాకున్నాయి. వన్స్ అపాన్ ఏ టైం మేము ఈ డిపార్ట్మెంట్లోకి రాకముందు మాది భయంకరమైన ఫ్యాక్షనిజం. అవన్నీ వదిలేసి ఇప్పుడు కాషాయం కట్టుకున్నా.
లేకపోతే నా అంతటి సీమశాస్త్రి లోకంలో ఉండడు తెలుసా. ఇవన్నీ కాకుండా మా ఎవ్వరికీ దొరకనటువంటి ఒక రత్నం మీ ఇంట్లో ఉంది కాబట్టి దానికోసం వచ్చాను. అంటే విశ్వామిత్రుడి దృష్టి చూడండి, విజన్ అంటామే అది ఆత్మావలోకనం అయిన వాడికి మాత్రమే తెలియబడుతుంది. అందుకనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ప్రతివాడు వాడికి వాడు అంతర్ముఖుడు అవ్వాలి. అంతర్ముఖుడు అయితేనే తెలుస్తుంది ఆ బ్రహ్మతత్వం, బ్రహ్మ విద్యా రహస్యం. అది మీ ఇంట్లో ఉంది. ఎట్లా ఉంది? కాళ్ళు చేతులు ఆకారంతో ఉంది. అది నువ్వు అదృష్టవంతుడివి. నిర్గుణ నిరంజన నిరామయ పరబ్రహ్మమూర్తి మీ ఇంట్లో సగుణ సాకార రూపంతో భాసిస్తున్నాడు. అందుకోసం వచ్చానయ్యా. ఏం కావాలి స్వామి? స్వసుతం రాజశార్దూలం, స్వసుతం రాజశార్దూలం, స్వసుతం అనంగానే దశరథుడికి కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది. కొంచెం వెంటనే ఆ టెల్డేనో టెల్డాటో, అంతకుముందు 20 వేసుకున్నాడేమో ఇప్పుడు 40 or 80 వేసేసుకున్నాడు. ఆ ప్రెషర్ కొంచెం తగ్గింది. నాకు 4 కుమారులు కదా, ఎవరు కావాలనుకుంటున్నారు? విశేషణం చెప్పాడు, రాజశార్దూలం, రాజులలో శార్దూలుడైన వాడు కావాలి. ఆ ఇంట్లో అన్నీ శార్దూలాలే, మార్జాలాలు పుట్టలా పుట్టవు కూడా. రామం, ఈ గొప్పతనం, రామం రమంతే సర్వజనాః గుణైః ఇతి రామః. ఇంకో గొప్ప మాట చెప్పాడండి విశ్వామిత్రుడు, సత్యపరాక్రమం. ఈ సత్యపరాక్రమానికి ఉపనిషత్తులలో చెప్పిన అర్థం ఏమిటి అంటే, అక్లిష్టకర్మణే సచ్చిదానంద రూపాయ. వేదానికి శిరస్సు ఉపనిషత్తులు. అందుకనే వేదం చదివి ఆపేయకూడదు, ఉపనిషత్తులు చదివితేనే పూర్తి జ్ఞానం కలుగుతుంది. వేదం ఎంతవరకు కర్మకాండనే ప్రతిపాదించింది, కర్మకాండ తర్వాత ఉన్న జ్ఞానకాండని ప్రతిపాదించిన ఉపనిషత్తులు. అందుకనే ఉపనిషత్ భాష్యం చదవాలి. సత్యపరాక్రమం, ఈ సత్యపరాక్రమం ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అక్లిష్టకర్మణే సచిదానంద రూపాయ. అక్లిష్టకర్ముడు అన్నారండి. అందుకని అక్లిష్టకర్మణి అన్నటువంటి మాట వాల్మీకి విరివిగా ఉపయోగించాడు రామాయణంలో. ఎందుకంటే ఆయనకి వర్డ్స్ దొరకక కాదు, ఇంకా ఇంతకంటే బరువైన మాట దొరకల. రామస్య అక్లిష్టకర్మణ సుందరకాండలో ఆంజనేయ స్వామి చెప్తారు. అంటే కేవల శుద్ధ సత్వ సచ్చిదానంద పరబ్రహ్మమూర్తి కరచరణాద్యవయవ పరిపుష్టమై దశరథుడి నట్టింట్లో నడయాడుతున్నది, అదే శ్రీరామచంద్రమూర్తి. అయినప్పటికీ దశరథుడు ఒప్పుకోలా. మరి దశరథుడికి తెలియాలి అంటే ఇంకొంచెం డోస్ పెంచాలి అనుకున్నాడు విశ్వామిత్రుడు. కాకపక్షధరం, ఈ ఒక్క ఎడిషనల్ క్వాలిటీ రాముడికే ఉంది, మిగతా ముగ్గురికి లేదు. దాన్నే ముంగురులు అన్నారు. చిన్నప్పుడు రామచంద్రమూర్తికి ఈ ఉంగరాల జుట్టు బాగా ఉండేదిట. ఆ ఉంగరాలన్నీ ముంగురులు, దాన్ని అలకలు అన్నారు, దాన్ని జుంజురు వెంట్రుకలు అన్నారు. అవన్నీ ముఖమండలంలో పడిపోతూ ఉంటే కౌసల్య వాటన్నిటినీ పైకి లాగి ముడేసేదిట. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తారు రామాయణ కల్పవృక్షంలో, ఆ కౌసల్య ముడికి కొన్ని వెంట్రుకలు దొరకకుండా కిందకి వాలేవిటండి. కొన్ని ముంగురులు వాలి ఆ ముంగురులు కౌసల్యని క్వశ్చన్ చేస్తూ చూసేవిట. ఏమే కౌసల్య, నువ్వు సత్వగుణ ప్రధానురాలు అంటావు, నీకు కూడా ఈర్ష్య, నీకు కూడా అసూయ ఉన్నదా? లేకపోతే నీ రాముడు యొక్క నిండు పున్నమ చంద్రుని వంటి మోము నీవే చూడాలని, మమ్మల్ని చూడటానికి వీల్లేదని పైకి లాగి కట్రావా? ఒకవేళ కడితే మాత్రం నీ ఆర్డర్కి ఒబే చేస్తామనుకున్నావా? అవి ఏం కుదరవు. ఓతో చెలేగా నహీ, ఏతో హమారా ఖాన్దాన్ హై, జో కుచ్ వహా సంకల్ప్ హోగా, వోహి యహా హోగా అన్నట్టుగా
ఆ ముంగురులు రామచంద్రమూర్తి ముఖంలో పడితే అవి ఎలా ఉండేవి అంటే, శ్రీరామచంద్రమూర్తి ముఖం అనేటువంటి పద్మం మీద కొన్ని వేల నల్లని రెక్కలు కలిగిన తుమ్మెదలు వాల్తే అల్లనల్లన మెల్లమెల్లగా చల్లచల్లని పిల్లగాలి వీస్తూ ఉంటే ఆ తుమ్మెద రెక్కలు కదులుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అలా ఉండేవి ముంగురులు. అల్ల కలల్లగని. అందుకనే సహజంగా ఉంటే అది సౌందర్యం. సౌందర్యం వేరు, అందం వేరు. అందానికి నిర్వచనం ఉంది, సౌందర్యానికి నిర్వచనం లేదు. అందానికి నిర్వచనం ఏమిటంటే ఫెయిర్ అండ్ గ్లో లవ్లీ అంతే. అందులో ఫెయిరు లేదు, వీడు గ్లోలోనూ లేడు. ఇంకేమిటి నా బొందా? అందం చూస్తుండగానే నశించిపోతుంది, సౌందర్యం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. అటువంటి సౌందర్యం భగవంతుడు దొక్కడిదే. ఈ సబ్బు వాడండి, ఎవరూ గుర్తుపట్టరు. ఎవరూ గుర్తుపట్టకపోతే ఎందుకు ఆ సబ్బు తగలైనా? అదే అందం. అది అరచేతి మందం అవుతుంది కానీ అందం కాదు. సౌందర్యం అంటే భగవంతుడిదే. వేదాంత శాస్త్రంలో సౌందర్యానికి నిర్వచనం ఏమిచ్చింది అంటే, ఏ స్వరూపాన్ని ఒక్కసారి చూచినంత మాత్రమున అన్య వస్తు దర్శనాపేక్ష సమూలంగా నశించిపోతుందో అదే సౌందర్యము. మానసవన చెరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగని. ఆ పొడగంటమే, అందుకనే పొడగని అన్నారు చాగయ్య గారు. చూసినే అల్లా అన్నమాచార్యుల వారు కూడా పొడగంటి మయ్యా మిమ్ము అన్నారు. కానీ చూచి తీమయ్యా మిమ్ము చూడటం వేరు, పొడగంటం వేరు. పొడగన్నాము అంటే ఇంకో దాన్ని చూడాల్సిన అవసరం లేదు. హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోడు నీలలు చెలిమితో చెలిమితో కరుణ కలిగి జగమెల్లము సుధా దృష్టి చే బ్రోచువారెందరు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్వాలిటీలు పెంచుకోవటం అంటారు. అలాంటి స్థితిలో ఉన్నది, అది సౌందర్యం అంటే. కాకపక్షధరం శూరం ఇచ్చేశారు, జ్యేష్టం ఇక్కడ నిలబడ్డాడు విశ్వామిత్రుడు. ఏమయ్యా పైన మూడు స్టాన్జాల్లో అది కాదు, ఆ ఒక్కటి అడక్కు, ఆ ఒక్కటి అడక్కు, మరొకటి ఏదైనా అడుగన్నావు కదా, ఇంకా అన్ని లేవు, ఉన్నది ఇదే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ న ద్వితీయో కశ్చిత్, రెండవది లేదు. జ్యేష్టం అన్ని వెనకాలన్నాడే. మేధాతు అర్హసి అటువంటి నీ పెద్ద కుమారుడైనటువంటి రాముణ్ణి నే షడ్రాత్ర ముఖానికి కోరుకుంటున్నాను, నా వెంట పంపించుకొని ఇంత బ్రహ్మానందానుభూతిని పొందుతూ విశ్వామిత్రుడు ఈ ప్రవచనం చేస్తూ కనుల వెంట ఆనంద బాష్పములు అలా అలవోకగా పొంగి పొరలు వారుతూ ఉంటే ఎప్పటికో కళ్ళు తెరిచాడండి. ఎదురుగ్గా ఉండాల్సిన క్యాండిడేట్ కనపడలా. ఓ పిల్లవాళ్ళని ఏమన్నా రెడీ చేయడానికి పంపించాడేమో దశరథుడు అనుకున్నాడు. కాళ్ళ కింద ఏదో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగులుతున్నాయి పాదాలకి. ఇదేమిటి, ఇక్కడేమన్నా రూమ్ హీటర్ ఏమన్నా పెట్టారా అని చెప్పి తల వంచి చూశాడు దశరథుడు. విశ్వామిత్రుడి పాదాల దగ్గర కూర్చొని కుమిలి 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 దుఃఖిస్తున్నాడ. ఆ దశరథుడి దీర్ఘ ఉచ్ఛ్వాసలు విశ్వామిత్రుడి పాదాలకి తగులుతున్నాయి. అయ్యో అదేమిటయ్యా, ఏమిటి లేనిపోనిది, ఏం అంతేం అడగరాంది అడిగానా అన్నాడ. రాముడంతటి వాణ్ణి మీ వెంట పంపించిన తర్వాత దశరథుడు శవం తప్ప శివం కాదు అన్నాడు. మన్నించండి, అబద్ధం ఆడితే ఆడాను, పాపం వస్తే వచ్చింది, నరకానబడి పోతే పోతాను, రాముణ్ణి మాత్రం మీ వెంట పంపలేను, ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు. పాపం వాల్మీకి ఏం మాట్లాడలేదండి. సరేలే, శరత్కాలంలో వెన్నెల్లాగా నీ ఖ్యాతి వెలుగుతుంది అన్నట. శరత్కాలంలో వెన్నెల పిండి ఆరబోసినట్టు ఉంటుంది, అట్లా వెలుగుతుంది అన్నారు. నారాయణదాస్ గారి మహాకోపం వచ్చింది. ఎందుకంటే దోచుకున్నవాడు కాదురా దొంగ, అసలు దాచుకున్నవాడు పెద్ద దొంగ అని ఆయన థీసిస్. పైగా నారాయణదాస్ గారు భారద్వాజ సగోత్రీకులు, ద్రావిడులు, అట్లాంటి ఇట్లాంటి వాళ్ళు కాదు. ఏమండి మీరు ఎవరితో కలవరా అన్నట్ట దాసు గారిని చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు. నేను శృతితో తప్ప ఎవరితో కలవను అని చెప్పారట నారాయణదాస్ గారు. మన వాళ్ళు దాంతో తప్ప మిగతాతో కలుస్తూనే ఉంటారు, అది వేరే విషయం. ఆయనకి మహాకోపం వచ్చిందిట. కోపం వచ్చినప్పుడు ఆ డైలాగ్ డెలివరీ డైరెక్ట్గానే ఉంటుంది.
డైరెక్ట్ వర్డ్స్ డెలివరీ. ఏరా అన్నారటండి. పచ్చి విశ్వామిత్రుడు దశరథుడిని పట్టుకొని అంత కోపం వస్తే అంతే. ఎరా నరికేస్తా అంటాం కానీ బాబు మీరు అనుమతించినతో మిమ్మల్ని నరకమందురా, ఏకత్తి వాడమందురు, అది కూడా సెలవిస్తారా? ఈ డైలాగ్ ఉండదు, డైరెక్ట్ డైలాగే. ఎరా ఇంత నక్క వినయ్య మెల చూపిన ఊరేడా, ఎరా ఇంత నక్క వినయ్య మెల చూపిన ఊరేడా, కోరిన దొసగెద నన్ని, కోరిన దొసగెద నన్ని వాకొన లేదా నాదోడ, ఎరా ఇంత నక్క వినయ్య నక్క. ఇంత నక్క వినయం చూపిస్తావా ఏరా అన్నట్టండి. మునిగిపోయింది సభామంటపం అంతా కూడా. ధైర్యం చేసి ఇంకో మాట అన్నాడు. కల్లలాడువాడు నిక్కముగా ఒక్క మగవాడా. అంటే నారాయణదాస్ గారికి సత్యం మీద ఎంత గొప్ప అభిప్రాయమో చూడండి. నారాయణదాస్ గారు నా ఎరుక అని ఓ పుస్తకం రాశారు, ఆటోబయోగ్రఫీ అంటామే. అందులో ఆయన ఎంత చక్కగా చెప్పు, అది గొప్పతనం అంటే. అందుకే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా అబద్ధాన్ని సంకల్పించుకొని అసంకల్పించుకొని కానీ మాట్లాడినటువంటి దాఖలా లేదు అని చెప్పుకున్నారు ఆయన. సత్యం అంటే ఆయనకు అంత విశ్వాసం, అంత విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ మాట మాట్లాడాడు. నేను మాట్లాడతానా? తెల్లారు లేస్తే త్రిశతి, సహస్రం, ద్విసహస్రం, త్రిసహస్రం, కోటి, ఎన్ని పూర్తయిపోయినాయో ఇప్పటికీ. కల్లలాడువాడు నిక్కముగా ఒక్క మగవాడ. ఏ మగవాళ్ళు ఆడచ్చు, ఆడవాళ్ళు ఆడకూడదని కాదు, ఎవరు మాట్లాడకూడదు. ఇంత అబద్ధమాడిన నీ ముందు నించోడం మహాపాపం రా దశరథ. సంపద చివరికి గుడ్డివాడి దగ్గర ఉన్నది. ఆ సంపద గొప్పదనం తెలుసుకోలేకపోతున్నాడు వాడు. చిచే అని కోపంగా దశరథుణ్ణి నాలుగు మాటలు మాట్లాడేసి, సరే వస్తాలే నీ మొహం కూడా చూడను అంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఈయన, స్వామి స్వామి ఒక్క నిమిషం, మరేదన్నా ఒక చిన్న ఛాయిస్ ఏమన్నా ఉందా? కింద ఇచ్చిన ఐదు ప్రశ్నలలో ఏ మూడింటికైనా సమాధానములు రాయము, మార్కులన్నిటికీ సమానం, మార్చాయ లిఖితం, సెప్టెంబర్ ఆయ పునర్లిఖితం, ఏదైనా ఉందా అడ్జస్ట్మెంట్? లాంగ్ టర్మ్లో ప్యాస్ కాకపోతే షార్ట్ టర్మ్ ఏమన్నా ఉందా? ఈ రెండు పేపర్లు ఇప్పుడు రాసుకోవచ్చా? ఈయన అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇండియా అంతా అక్కడ వదులుతున్నాడు. విశ్వామిత్రుడు గుమ్మం దాకా వెళ్ళాను. నిజంగా ఆయన వెళ్ళటానికి వచ్చాడా? వెళ్ళటానికి వచ్చేవాడు ఇంత మాటలు మాట్లాడతాడా? రాసకార్యాన్ని నిర్వర్తించుకోవటంలో మహాత్ములు సామ దాన భేద దండోపాయాలు అవలంబిస్తారు. సరస సామదాన భేద దండ చతుర, 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 సటి దైవమే సరస సామదాన వేద దండ చతుర, పరమ శాంభవ గ్రేజరుండను, పరమ శాంభవ గ్రేజరుండను, పరమ శాంభవ గ్రేజరుండను, పరమ శాంభవ గ్రేజరుండను, పలుకు రావణుండు తెలియలేకపోయే, పలుకు రావణుండు తెలియలేకపోయే, పలుకు రావణుండు తెలియలేకపోయే, సరస సామదాన భేద దండ చతుర, సటి దైవమే సరస సామదాన, సరస సామదాన, సరస సామదాన. కాబట్టి ఆ నాలుగు ఉపాయాలు ఉపయోగించారు ఆయన. సరే నేను అడిగితే పంపించలేదయ్యా, ఇంకా ఇన్ని ఇంతసేపు ఎక్కడా? మీ వశిష్ఠుణ్ణి అడుగు, ఆయన కూడా వద్దంటే పంపించవద్దు అన్నారు. ఈయనకి మంచి అభిప్రాయం అనుకున్నాడు.
మన పిల్లవాడి చేతితో కలిపెడితే కాలుతుందని సవిత పిల్లవాడి చేతితో కలిపెడుతుంది కదా. వెంటనే వశిష్ఠుడి దగ్గరికి పరిగెత్తారు. విషయం అంతా ఆయనకు ముందే తెలిసింది. బ్రహ్మవేత్త ఆయన సామాన్యుడా ఏమండి, ఇప్పుడు ఏమంటారు, పంపించొద్దంటారా అని అడిగేశాటండి దశరథుడు. అంటే పుత్ర వ్యామోహం కాదు, పరమాత్మ యందు వ్యామోహము అది ఆలోచించాలి. అంతేగాని మనమే ముహూర్తం పెట్టుకొని మనమే వంట వాళ్ళని మాట్లాడేసుకొని మనమే కళ్యాణ మంటపానికి కాంట్రాక్ట్ ఇచ్చేసి మనమే వీడియో వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చేసి అప్పుడు బయలుదేరుతాం పురోహితుడి దగ్గరికి. ఇంకా వాడు ఏమంటాడు, వస్తాడా? సరే సావండి, అది అయితే అవుతుంది, కాకపోతే కాకపోతుంది. అడ్వాన్స్ ముందర ఇచ్చెళ్ళండి. బొక్కినమ్మకి దంపిందే బొక్కుదల, దంపినమ్మకి. అందుకని పంపొద్దంటారు కదా అన్నాడు. వశిష్ఠుడు నవ్వి, ఎవరి రుంగుదురు రాముని సంగతి ఏమాయ్, నేను కౌశికుడు తప్ప తప్పు తప్పు, నువ్వు అనవసరంగా తప్పులో కాలేస్తున్నావు. అబద్ధమాడిన మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ మూడోవాడైన లక్ష్మణుడిని కూడా విశ్వామిత్రుడు వెంట పంపు అన్నాడు. దశరథుడికి నక్షత్రాలు కనపడ్డాయి. ఆయన ఒక్కడిని అడిగితే ఈయన కౌండేషన్ కూడా వేశారు. వీళ్ళకి ఇంటర్నల్ కాంటాక్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. లోకం కోసం వీళ్ళ దగ్గర టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నట్టుగా వీళ్ళు నటిస్తున్నారు అనుకున్నాడు. ఎందుకు లక్ష్మణుడిని పంపమన్నారు అంటే, లక్ష్మణుడు వెంట లేని రాముడు మనకి రామాయణంలో ఎక్కడా కనపడడు, సీతమ్మ లేని రాముడు మనకు కనపడతాడు, రామానుజుడు లేని రాముడు మనకు ఎక్కడా కనపడడు. విడలను కోదండపాణి అనయ్య సౌమిత్రి గూడి విడలను కూటమిలో జనులెల్ల పొగడ కూటమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మౌని గూడి వెడలెను గోదండపాణి అనుజ సౌమిత్రి గూడి వెడలెను గోదండపాణి. పిల్లలిద్దరినీ చక్కగా అలంకరించి అన్ని విధాలుగా వదలలేక 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 దుఃఖిస్తూ దశరథుడు ఒక్క మాట మాట్లాడాడు. నాయనా రామా, గాధినందనుడు పెదవి కదిపిన పిదప నీవు పదము కదుపు రాఘవా అని శాసించాడు. అది రామాయణంలో దశరథుడికి రాముడికి ఉన్న అనుబంధం. తండ్రి మాట ఎలా విన్నాడు అంటే ఆయనే విన్నాడు. అందుకే రాముడు మనకు ఆదర్శం కావాలి. భార్యను ఎలా గౌరవించాలో ఆయనే మనకు ఆదర్శం చేసి చూపించాడు. అందుకే రాముడు ఆదర్శం కావాలి. స్నేహితుడి యందు ఎలా ఉండాలో సుగ్రీవుడి యందు ఆయన ఆచరించి చూపించాడు. అందుకే రాముడు ఆదర్శం. పిల్లల్ని తీసుకొని బయలుదేరాడు విశ్వామిత్రుల వారు. అవిశ్రాంత ప్రయాణం చేసి 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 సాయం సమయానికి సరయూ నదీ తీరం దగ్గర ఉన్న ఒక చక్కటి వనంలో విశ్రాంతి ఏర్పాటు చేశారు. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అన్నారు, వాడిపోయి ఉన్నారటండి. ఏనాడు సూర్యుణ్ణి కూడా చూడనటువంటి పిల్లలు వాళ్ళు, అసూర్యం పశ్యలు అన్నారు. ఇంకా ప్రయాణం మంచిది కాదు. ఆ సాయంత్రం అక్కడ విశ్రమించారు. సాయం సంధ్యాం ఉపాసేను, సంధ్యావందనాన్ని రామచంద్రమూర్తి ఎప్పుడూ విస్మరించలేదు, ఎప్పుడూ విసర్జించలేదు. సంధ్యావందనం చెయ్యటం కుదరకపోతే కనీసం సంధ్యావందనం పారాయణైనా చెయ్యాలి అని చెప్పారు. సంధ్యావందనం చేస్తే మిగతా ఏమీ చేయాల్సిన పని లేదు. అది చెయ్యకుండా మిగతా ఏం చేసినా శవానికి చేసిన అలంకారము వంటిది అని చెప్పింది బృహదారణ్యకోపనిషత్తు. అందుకనే ఆ సంధ్యావందనం ఆచరించారు. చక్కటి స్వాదు ఫలాలు అందించారు. కందమూలాలు స్వాదు ఫలాలు. వాళ్ళకి లేలేత పచ్చిక చివుళ్ళ సెజ్జ ఏర్పాటు చేశాడు విశ్వామిత్రుడు. వాళ్ళు ఇక్ష్వాకు వంశపు రాజకుమారులండి. వాళ్ళ స్థాయికి తగిన అరేంజ్మెంట్స్ లేకపోయినా ఉన్న వాటిల్లో ఏమీ లోపించకుండా చేశాడు. అది మనస్సు లోపం ఉండకూడదు. ప్రయాణం చేశారు, సంధ్యావందనం అయింది, ఫలహారం చేశారు. అలా పడుకునేటప్పటికల్లా మంచి నిద్ర పట్టిందట పరమాత్మకి. నిజంగా పరమాత్మ నిద్రపోతాడా? ఆయన నిరంతర నిర్నిద్రుడు. అందుకనే భగవంతుడు పోయే నిద్రని యోగ నిద్ర అంటారు, మనుషులు పోయే నిద్రని మరణము అంటారు.
నిద్రపోయినవాడు అట్లాగే లేచి బయటకు వచ్చాడు అనుకోండి, మనం ఏమంటాం, నాయన మొహం గడుక్కో చూడలేక చస్తున్నా అంటే దాని అర్థం ఏమిటి? వాడు మరణ అంచులోకి వెళ్ళి రాత్రికి ఇడ్లీ నెయ్యి కారప్పొడి ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చారు. అది లేదనుకోండి, అది ఉన్నవాళ్ళు తింటారు వాడిని పడుకోబెడతారు, అది వేరే సంగతి. అందుకనే మానవ నిద్ర మరణము, భగవన్ నిద్ర యోగ నిద్ర. అందుకనే ఆయన నిద్రపోతుంటే ఇంకా 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 చూడాలి అన్నారు. అవి ఎలా చూశారు, ఎవరు చూశారు అంటే మహానుభావుడు చాగయ్య గారికి సమకాలీకులైనటువంటి స్వాతి తిరునాళ్ మహారాజా వారు వారు చూశారు. భోగీంద్ర శాయినౌ పురు కుశల దాయినౌ, భోగీంద్ర శాయినౌ పురు కుశల దాయినౌ, పురుషౌ శాశ్వతౌ కలయ. భోగీంద్ర శాయినౌ పురు కుశల దాయినౌ, పురుషౌ శాశ్వతౌ కలయ. భోగీంద్రశాయి అన్నారు ఆయన్ని. రామచంద్రమూర్తి పడుకున్నప్పుడు కూడా అలా తల కింద చేయి పెట్టుకొని పడుకున్నట్టండి. విశ్వామిత్రుడు అనుకున్నట్ట క్యాస్ట్యూమ్ మారినా వేషం మారలేదే అనుకున్నట్ట. తల కింద చేయి పెట్టుకోవడం అలవాటు కదా ఆయనకి. లక్ష్మణుడు దిగువగా పడుకున్నట్టంటే ఆ పానుపు ఎప్పుడూ దిగువగానే ఉంటుంది కాబట్టి అలాగే పడుకున్నారు. ఆ రోజు ముగ్గురు నిద్రపోలేదు ఆ రాత్రి అన్నారు. ఎవరా ముగ్గురు అన్నారు. నిద్రపోతున్న రామచంద్రమూర్తి యొక్క శోక కనుల సొగసు చూస్తూ 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 విశ్వామిత్రుడు నిద్రకి దూరమైనట్ట. ఆ వనానికి కాంత అయినటువంటి వనకాంత, ఇంత అందమైన పిల్లలు మా ఇంటికి వస్తే ఇప్పుడు నేను నిద్రపోవటం ఏమిటి, నిద్ర ఎవరు పోతారు అన్నారు. సోమరి పోతులు బాగా నిద్రపోవటానికి ఇష్టపడతారట. హరికథా పురాణంలో కూడా నిద్ర తగులుతూ ఉంటుంది. ఎందుకు అన్నారు, అందుకనే ఆ నిద్ర దూరం కోసమే హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆ సామూహికంగా అనేటప్పటికల్లా అది కొంచెం దూరం అవుతుందిట. ఆ వనకాంత నిద్రపోలేదు. రాత్రికి అధిపతి అయిన తిమిరకాంత కూడా నిద్రపోలేదండి. తెల్లవారింది విశ్వామిత్రుడు అనుష్ఠానం చేసుకొని వచ్చేటప్పటికల్లా ఈ పిల్లవాడిని రామా రామయ్య దాశరథి అన్నారట. ఇలా పడుకున్నవారు ఇటు తిరిగి పడుకున్నారట. పరివర్తన ఏకాదశి అంటానే అలా పడుకున్నారట. విశ్వామిత్రుడు అనుకున్నట్ట నిద్రపోయేవాడిని లేపవచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేము. అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి, రామా దాశరథి దయాశరథి కౌసల్యానందవర్ధన ఇవేమీ అనలేదుగా మనం, అందుకనే ఈ పిల్లవాడు లేవట్లేదు. కౌసల్య సుప్రజ రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య సుప్రజ రామ కౌసల్య గర్భశుక్తి ముక్తాఫలమా కౌసల్యానందవర్ధన, ఏ స్వరూపాన్ని నిరంతరం పారాయణ చేసి 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 ఆ పారాయణే తానై వెలుగుతూ ఉన్నదో అటువంటి దివ్యమైన వెలుగుకి జన్మనిచ్చినటువంటి ఓ రామ, ఓ కౌసల్య కుమారుడా, నీవు ఉత్తిష్ట నరశార్దూల. ఆహ్నికానికి సమయం అయిందయ్యా, బాలభాస్కరుడు ఉదయిస్తున్నాడు, నువ్వు పడుకోవటం మంచిది కాదు, ఇక లే అన్నారట. వెంటనే లేచారు. స్వామి ఎక్కువసేపు నిద్రపోయినానా అన్నారు. లేదు లేవయ్యా, కౌసల్య ముద్దుల కొడుక అని పిలిపించుకుంటే కానీ లేద్దాం అనుకున్నావు, కొంచెం ఆలస్యంగా తట్టింది. ఏజ్ కదా నాకు కూడా, యాజ్ ఫ్యాక్టర్ కూడా నువ్వు ఆలోచించాలి. వెంటనే లేచి స్నాన సంధ్యాది అనుష్ఠానములు నిర్వర్తించుకొని బల అతిబల అనేటువంటి రెండు విద్యలని రామచంద్రమూర్తికి ఉపదేశం చేశారు. ఒకటి ఆకలి లేకుండా చేస్తుంది, ఒకటి నిద్ర రాకుండా చేస్తుంది. అంత గొప్ప విద్యలు మనకి వల్ల కాదు కాబట్టి మనం కలియుగంలో రెండు విద్యలు ఆశ్రయించాం, ఒకటి కాఫీ రెండోది టీ. ఒకటి తాగితే ఆకలి వస్తుంది, రెండోది తాగితే నిద్ర వస్తుంది. కలియుగంలో బల అతిబలం ఏమిటంటే ఇవే అన్నారు.
ఆ రెండు విద్యలు ఉపదేశింపజేసుకొని భయంకరమైన అరణ్యంలోకి ప్రవేశించారు. ఇక్కడ నారాయణదాసు గారు ఎంత మంచి కవిత, గంగా ప్రవాహం అండి దాసుగారు రామాయణం. ఉపమాన ఉపమేయాలు వ్యక్తీకరించడంలో నారాయణదాసు గారు సాక్షాత్తు కాళిదాసు వంటి వారు అని చెప్పారు యామజాల పద్మనాభస్వామి గారు. ఎలా ఉన్నది అరణ్య వర్ణన అంటే హరిదాసులు చదవలేక చచ్చేంతున్నదని చెప్పారు. రెండు మూడు ముక్కలు మీకు మనవి చేస్తాను. ఏటి నిర్యల సేనానులు సైనికులకు మోలే తమ పిల్లలకు వేట మొప్పుదు జరలాట మాడు బెబ్బులు రాజప్రాపున విర్ర వీగుచు పెద్దల నిరసించు నలుపుల వలె మెట్టకొనల ఈసడించు కొండమేకలుండు గుట్టల గెక్కంజాలక వానింగని ఊటలూరుచు అందరాని పొందున కాసించు చుదరజారుల వలె నోరా వలించి చూచు నక్కలు నక్కన ఇచ్చంబులు కొంగ జపంబులు సిరిగలవాని పంచలం బట్టి వ్రేలాడు యాచకుల వలె మర్రి ఊడల నుగులాడు మర్కటంబులు మర్కడ కిశోర న్యాయముగా ఇలయాండ్ర ప్రాపునకై వృద్ధవిటలు రీది గీముల గడ నిలవంబడు మృగంబులు. భయంకరమైనటువంటి అరణ్యం. తెలుగు సాహిత్యం గొప్పతనం తెలియాలి అంటే ఈ గ్రంథంలోకి ప్రవేశించాలి. అలాంటి అరణ్యంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతుడై ప్రవేశించి నడుస్తూ ఉంటే ఓసన ఓసన నరోసన నరోసన ఈ మనుజుల వరుగొనర్తు ఇల్లు గుమ్మన ఓసన నరోసన నరోసన ఈ మనుజుల వరుగొనర్తు ఇల్లు గుమ్మన ఓసన నరోసన నరోసన కళ్ళు ద్రావునప్పుడు ఊరగాయ పాలము కళ్ళు ద్రావునప్పుడు ఊరగాయ పాలము కొల్ల కొల్లగా నందుకొనెద కొంతకాలము ఓసన నరోసన నరోసన ఒర్రయమృతమైన విండ్రయుడు నల్లకు ఒర్రయమృతమైన విండ్రయుడుకు నల్లకు గుర్రెలాని ముత్యములగు ముక్కు పుల్లకు గుర్రెలాని ముత్యములగు ముక్కు పుల్లకు ఓసన నరోసన నరోసన ఓసన నరోసన నరోసన ఓసన నరోసన నరోసన. అక్కడ శృతి ఉండదు, ఎందుకంటే బాగా ఆనందం కలిపినా శృతి తప్పుతుంది, బాగా దుఃఖం కలిగినా శృతి తప్పుతుంది. అక్కడ పంచమమా షడ్జమమా ఇదేం కాలం, పాడేవాళ్ళకి తెలియని కాలం, వినేవాళ్ళకి పోయే కాలం. అంతేగాని ఇక్కడ అవన్నీ కుదరవు. ఎంత గొప్పదో చూడండి తాటక. ఎవరా తాటక అన్నారు, సుకేతుడనేటువంటి యక్షుడి కుమార్తె, సునందుడనేటువంటి యక్షుడి భార్య. అగస్త్య మహర్షి శాపం చేత రాక్షస ప్రవృత్తితో బ్రతుకుతున్నది. మనందరికంటే అదృష్టవంతురాలు అని చెప్పారు వాల్మీకి. ఎందుకు అన్నారు, రామచంద్రమూర్తిని చూసిన తర్వాత మరెవరిని చూడలేదు. అది అంతకంటే కావాల్సింది ఏమిటి, మొట్టమొదటగా పైనుంచి వస్తున్నదిట. పదఘట్టనమునకు బెదరి జంతులు బార పెనుహుంకృతికి దసల్ బీట దేరాగా ప్రేలాడు కొప్పున వెదురు డొంకలు చిక్కుబడి నేల నూర్పు చప్పుడు నర్ప అంత వాయువేగ మానవవేగ మహాభయంకరంగా వస్తూ రామచంద్రమూర్తిని చూసింది రండి తాటక. ఎంత బాగున్నాడో, అసలు ఇట్లాంటి పిల్లాడు ఇంతవరకు ఎప్పుడూ కనపడలేదే. అసలు ఈ పిల్లాన్ని చూసిన తర్వాత ఇంకెవరిని చూడాల్సిన అవసరం లేదని కూడా తెలిసింది దానికి. పక్కనే లక్ష్మణుని చూసింది, అబ్బో వీడు బాగున్నాడే, ఎందుకు బాగుండడు, ఆ నల్లవాణ్ణి అనుసరిస్తున్నాడు కాబట్టి వీడు కూడా అంత బాగున్నాడు. అందుకనే భగవంతుణ్ణి అనుసరిస్తే దాన్నే సారూప్యముక్తి అన్నారు, ఆ రూపమే పొందుతాం. వీళ్ళ ఇద్దరి ముందు నడుస్తున్న విశ్వామిత్రుని చూసింది, బాగాలేదు కానీ పర్వాలే, అడ్జస్ట్ అవ్వచ్చు. ఈ ముగ్గురిని కాంబినేషన్గా తినాలి అనుకున్నది అండి తాటక. రాక్షసి కదా, చివరికి ఏతవాత డెస్టినేషన్ అదే. ఎట్లా తినాలి, ఎట్లా పడితే అట్లా తింటాం కాదు, కాంబినేషన్స్తో తినాలి.
అందుకనే బాలమురళి గారు కూడా అన్నం ఎవరు బాగా తింటారు అంటే ఆంధ్ర వాళ్ళే తింటారు అని చెప్పారు. అంతకుముందు 6,000 అగ్రహారాలు ఉండేవి ఏమైనాయిరా అన్నారట. నేతి జారి కొమ్ములోంచి జారిపోయినాయండి, ఇప్పుడు పక్క ఊళ్ళో కలుపుకు బయలుదేరాను అన్నట్ట. అంటే తింటాం అంత బాగా తినాలి. అన్నమునకు ఆంధ్రము, ఆదరణకు అరవము, కన్నడకు కన్నడ, పలుకులొలుకుల మలయాళ మనోహరము, ఈ మురళీ గానము భువి దుర్లభము అని చెప్పారు బాలమురళి గారు. తింటంలో ఆంధ్ర వాళ్లే తింటారట ఇంత కాంబినేటివ్గా. మంచి ముద్దపప్పు, పక్కనే గోంగూర పులుసుకూర, గుమ్మడికాయ ఉడియాలు, సన్న గుంటూరు పచ్చిమిరపకాయలు, మంచి పప్పు నూనె, అప్పుడే కాచినటువంటి నెయ్యి, ఆ పైన మంచి మజ్జిగ పులుసు, అప్పడాలు, సన్న మినప్పిండి ఒడియాలు, ఇవన్నీ పెడితే స్వర్గం కనపడితే ఒప్పుకుంటామా, అది కూడా తర్వాతే అంటాం. తాతకి కూడా తినటంలో ఎలా తినాలో చెప్పుకుందిటండి. ముసలాడు ఎక్కువ రోజులు ఉండడు, వీడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందు, వీడిని ముందర తినేయాలి. ఈ పిల్లలు ఇద్దరిని అట్లా తినకూడదు, వీళ్ళని ముక్కల కింద కొట్టి బాణలో నానేసి ముక్కల పచ్చడి పెట్టుకోవాలి. ఈ ముక్కల పచ్చడి ఎప్పుడు తినాలి? రామాయణ కాలంలో కళ్ళు లేదు, నారాయణదాస్ గారి కాలంలో కళ్ళు ఉంది. చూడండి, కవి కరెంట్ అఫైర్స్ను కూడా టచ్ చేయాలి, అదే కవి, లేకపోతే కపి. ఆ కరెంట్ అఫైర్స్ కళ్ళు ద్రావునప్పుడు నంజుడూరగాయ పాళము. ఈ కళ్ళు తాగే వాళ్ళందరూ పక్కనంత బాదం ఆకులు ఎవరన్నా ఉన్నారా? ఉన్నా పర్వాలా, లేకపోయినా పర్వాలా, నేను ధైర్యంగా చూస్తాను. ఈ కళ్ళు బ్యాచ్ ఏమిటంటే, నా మొహాన్ని ఇంత ఇంత లైట్లు పెట్టారు, ఎవరున్నారో కనపడదు. భక్త మహాశైలారా అన్నా అనుకో, మమ్మల్ని కాదులే అని ఉన్నవాళ్ళు సర్దుకుంటే నాకు లేనిపోని ఇబ్బంది. ఈ కళ్ళు తాగేవాళ్ళు, దాన్ని మన భాషలో చెప్పుకోవాలంటే అంటే బాదం ఆకు మోదుగాకులో టచ్చింగ్ అంటారట. అంటే మీకు ఉందే అని మీరు అడుగుతారేమో, నాకు అభిప్రాయం లేదు, ఊరికే తెలిసిన థీరీ చెప్తున్నా, ప్రాక్టికల్ కాదు. మీరు అన్నిటికీ ప్రాక్టికల్ కడితే కుదరదు, ఇక్కడ మేము కొట్టు కట్టేస్తాం. ఈ టచ్చింగ్ కోసం అంత పచ్చడి పక్కన పెట్టుకుంటారట. ఈ పచ్చడి కళ్ళు ద్రావునప్పుడు ఊరగాయ పాళము, ఇది కాంబినేషన్ట. దీన్ని మనం బాగా అంటే పాత సినిమాలు చూసేటువంటి అదృష్టం ఈ తరం పిల్లలకి లేదు కాబట్టి వాళ్ళు ఏం కోల్పోయినారో చెప్పాలి. అన్నపూర్ణ వారిది దొంగరాముడు సినిమా వచ్చింది, సముద్రాల రాఘవాచారి గారు, పెండ్యాల నాగేంద్రరావు గారు స్వరాలు సమకూర్చింది, పెండ్యాల నాగేంద్రరావు గారు సంగీతం, స్వర రచన సముద్రాల పెద్ద రాఘవాచార్య గారు, ఆదుర్తి సుబ్బారావు గారు నిర్మాత. అందులో ఆర్ నాగేశ్వరరావు వచ్చినప్పుడు సావిత్రి ఓ పాట పాడుతుంది, ఆకలైతే సన్న బియ్యం కూడున్నది అందులోకి అరకోడి కూడున్నది ఆ పైన రొయ్య పొట్టు చేరున్నది మాటున్నది మంచి మాటున్నది రారోయి మా ఇంటికి మావా మాటున్నది మంచి మాటున్నది ఆకలైతే సన్న బియ్యం కూడున్నది అనప్పుడే ఆ వేష అంటారు నాగేశ్వరరావు, ఆర్ నాగేశ్వరరావు. అందులోకి అరకోడి కూరున్నది ఆ పైన రొయ్య పొట్టు చారున్నది, అది కాంబినేషన్ ట. తినేవాళ్ళకి తెలుస్తుంది, మీకు నాకు తెలియాల్సిన అవసరం లేదు, వింటే చాలు తిన్నట్టే. మాటున్నది మంచి మాటున్నది. ఈ లిరిక్ రాసి సుబ్బారావు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఒకసారి ఇద్దరిని ఇట్లా చూశారట. ఈయనేమైనా బ్రహ్మాండమైన పంగనామాలు, ఆయన ఏమైనా బ్రహ్మాండమైన అడ్డనామాలు, ఒకటి టెలికమ్యూనికేషన్స్, ఒకటి రైల్వే డిపార్ట్మెంట్లు, మూడోది పోస్టల్ డిపార్ట్మెంటు, ద్వైతాద్వైతాలు మూడు, సెంట్రల్ ఎస్టేట్ కాదు. ఏమండి కొంచెం అనుమానంగా ఉంది అన్నట్ట. ఏ అన్నారట, మీరు తినకుండా రాశారంటే నన్ను నమ్మమంటారా? అదేమిటయ్యా అన్నట్ట. అవునండి, తినేవాళ్ళకే తెలుస్తుంది ఇట్ ఈస్ ఎ గుడ్ కాంబినేషన్ అని. మీరు తినకుండా రాశారు అంటే హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ అని అడిగారట ఆయన. ఒరే, ఏదో తోచింది రాసాం, అన్నిటికీ ప్రాక్టికల్ అడిగితే కుదరదు, ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం అన్నారట. కాబట్టి వాళ్ళకి తెలుసు అది కాంబినేషన్ తిండి అని. తాటకి కూడా
కళ్ళు ద్రావునప్పుడు కూరగాయ పాలము కొల్ల కొల్లగా నందుకొనేద కొంతకాలము. ఈయన తొందరగా తినకూడదంట దాని ఆనందం చూడండి. భగవంతుడిని ఎప్పుడు అలాగే ఉండాలి. భగవంతుడు నిత్యనూతనుడు. ఎన్నిసార్లు విన్నా ఇంకా రామాయణం వినాలనిపించాలి, ఎన్నిసార్లు విన్నా ఇంకా భారతం వినాలనిపించాలి, ఎన్నిసార్లు అన్నా ఇంకా నామం అనాలి అనిపించాలి. అదే భగవత్తత్వం అంటూ ముందుకొస్తున్నదిట. విశ్వామిత్రుడు చూచాడు, రామా దాన్ని నిబర్హణం చెయ్యన్నారు. తాటకా నిబర్హణము అన్నారు, తాటకా సంహరణం అనలేదు. ఇక్కడ గొప్ప విశేషం ఏమిటంటే బాలకాండలో తామసాన్ని సంహరించారు, రాజసాన్ని సంస్కరించారు, సాత్వికాన్ని స్వీకరించారు రామచంద్రమూర్తి. తాటకా నిబర్హణం తామస సంహరణం, అహల్యా సంస్కరణం రాజస సంస్కరణం, సీతా స్వీకరణం సాత్విక స్వీకరణం. అంటే స్వామి మూడింటినీ చేసినప్పటికీ ఈ మూడింటికి అతీతులుగానే ప్రకాశించారు. సత్వ రజస్తమో గుణాతీతుడుగానే ప్రకాశించారు. స్వామి బాణం వెయ్యనా అన్నారు, వెయ్యి అన్నారు. నేను పోని క్రిటిక్స్ బయలుదేరతారేమోనండి, మరి వీళ్ళతో ఎట్లా అన్నారు. అవి ఎప్పుడూ ఉంటాయి నాయన, నీకేం పర్వాలేదు, దాన్ని నిగ్రహించు అన్నారు. బాణప్రయోగం చేసి తాటకా నిబర్హణం చేశారు రామచంద్రమూర్తి. దాని భర్త దగ్గరికి దాన్ని పంపించేశారు అన్నారు. వాడు ఎప్పుడో వెళ్ళిపోయినాడు. తర్వాత యాగం జరిగింది, అందరూ ఆశీర్వదించారు. ఆ సమయంలో విదేహాధిపుడైనటువంటి జనక మహారాజు నుంచి ఒక దూత ఒక ఆహ్వానం పట్టుకొని వచ్చారు. ఆహ్వానం చూశారు, రామా ఇప్పుడు మనం మిథిలానగరం ప్రయాణం చేస్తున్నాము అన్నారు. మీ చిత్తం మా భాగ్యం అన్నారు. అలా విశ్వామిత్రుడు వెంట మిథిలానగరానికి వెళుతూ 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 మధ్యే మార్గంలో అనేక రహస్యాలన్నీ కూడా విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి విశదీకరించాడు. నిజంగా బాలకాండలో ఎవరు హీరో అంటే విశ్వామిత్రుడే హీరో. మనకి డిస్కవరీ ఛానల్కి ఎవరు క్రియేటివ్ హెడ్ అంటే విశ్వామిత్రుడే. అంతకుముందు అది లేదు. మన్మధుడి శరీరం బూడిదైతే ఆ శరీరం బూడిద పడ్డ చోటుని అంగదేశము అన్నారు. వృత్రాసురుణ్ణి సంహరించినప్పుడు ఇంద్రుడికి కలిగినటువంటి బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టడానికి దేవతలు ఇంద్రుడి శరీరాన్ని మధిస్తే ఆ ఇంద్రుడి శరీరంలోంచి మలము శ్వేదము రెండుగా ఉద్భవించినాయి. అవి రెండు మలద కరుష దేశాలు. ఇంత క్రియేటివిటీ జియోగ్రఫిక్ ఛానల్ అంతా చూపించాడు. బిందు సరోవరం ఎలా ఏర్పడ్డది, సరయు తమసా సంగమం ఎలా ఏర్పడ్డది, తపస్తీర్థం ఎలా ఏర్పడ్డది, సిద్ధాశ్రమం ఎలా ఏర్పడ్డది, ఇవన్నీ చూపిస్తూ చూపిస్తూ తన వృత్తాంతాన్ని అంతటినీ రామచంద్రమూర్తికి చెప్పాడు. అలా ప్రయాణం చేస్తూ వాళ్ళు ఒక ఆశ్రమ ప్రాంతంలోకి ప్రవేశించారు. అంతకుముందు ఆశ్రమం ఎలా ఉన్నది అన్నారు. దీపం పెట్ట దిక్కు లేకుండా ఉన్నది. బాగా బతికి నాశనమైపోయినటువంటి వాడి ముఖం ఎలా ఉంటుందో అలా ఉన్నది. బ్రతికి చెడ్డవాని మోము పొగిది అన్నారు. వాల్మీకి రామాయణంలో అహల్య రాతిగా పడి ఉందని చెప్పాల. మిగతా రామాయణాల్లో అహల్య రాయిగా పడి ఉన్నది అని చెప్పారు. వాల్మీకంలో వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. రామచంద్రమూర్తి ఆ వనంలోకి అడుగు పెట్టేటప్పటికల్లా వనానికి మొత్తానికి చైతన్యం కలిగింది అండి. అంతే కదా, మరి భగవంతుడి స్పృహ కలిగితేనే దీనికి చైతన్యం. వాడు తప్పుకున్నాడు అనుకోండి ఇది జడత్వం, అంతే తేడా. ఆయన అడుగు పెట్టారు. నారాయణదాసు గారు అధ్యాత్మ రామాయణాన్ని అనుసరించారు. రామచంద్రమూర్తి పాదం ఒక రాతికి తగిలింది అని చెప్పారు. ఆ రాతి కరిగి 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 ఒక దివ్యమైన స్త్రీమూర్తిగా మారి రామచంద్రుడికి నమస్కరిస్తూ ఇలా స్తోత్రం చేసింది అన్నారు. దీన్ని అహల్యాస్తవము అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి విశేషము అంటే ప్రతివాడిలోనూ పాపం ఉంటుంది, ప్రతివాడిలోనూ జడత్వం ఉంటుంది, ప్రతివాడికి అజ్ఞానం ఉంటుంది. ఈ మూడు ఎప్పుడు పోతాయి, ధర్మదేవత స్పర్శ తగిలితే పోతుంది. ఇప్పుడు అహల్యకు జరిగింది అది. రామో విగ్రహవాన్ ధర్మ నిపదం బుదకిన నిపవీత్రనైతే రామ నిపదం బుదకిన శ్రీపతి మీ మహిమ మొగడ శ్రీపతి మీ
నమామి పదంబు తగినంత సగుణుడవును నిగ్గుణుడవు సజ్జన రక్షకుండవును సగుణుడవును నిగ్గుణుడవును జగము మీకు వేరు కాదు స్వర్ణమునకు ఛాయవలను మీ పదంబు తగినంత నీ పవిత్రనైతి రామ నీ పదంబు తగినంత నీ పవిత్రనైతి రామ నీవు దేవుడవు నిగమ గోచరుడవు నిన్ను స్తుతింపవీల్గాక శృతులు తమ అశక్తతను దాటుకొన్నవి భక్తమందార నిన్నెంత నాతరమా భక్తమందార భవదూర పరమ పురుష జయ బోలో భక్తవత్సల భగవానికి. వెంటనే గౌతముల వారు వచ్చారు. అహల్యతో రామచంద్రమూర్తికి నమస్కరించి ఆమెను తీసుకొని వెళ్ళిపోయినారు. అన్నయ్యోయ్, నువ్వు ఎట్లా పడితే అట్లా నడవాక అరణ్యంలో, కొంచెం జాగ్రత్త అన్నాడు లక్ష్మణస్వామి. ఏమి నాయనా అన్నారట, ఇలా ప్రతి రాతికి నీ కాలు తగిలితే కష్టమే కదన్నయ్యా, అన్నిటికీ ఆ గతి కలిగిందా? అరణ్యంలో ఎన్ని కాళ్ళ ఎన్ని రాళ్లకు రాముడి పాదం తగలలేదండి. తగిలిన ప్రతి రాతికి ఆ సద్గతి కలిగిందా? షడ్భాగం మానవయత్నం, సప్తమం దైవ చింతనం. అసలంటూ జీవుడు చేసుకొని ఉంటే ఈ జన్మకు కాకపోతే వచ్చే జన్మకో, ఆ పై జన్మకో, ఆ తర్వాత 10 జన్మలకో అవుతుంది. ఇక్కడ మరీ ఎంటీ గ్రౌండ్ ఉంటే ఎంత ప్లేయర్ మాత్రం ఏమాడతాడు? కాబట్టి జీవులు చెయ్యాలా, భగవంతుడు అనుగ్రహించాలా. అందుకే జీవులు చేసుకున్నదాన్ని యోగ్యత అంటారు, భగవంతుడిచ్చేదాన్ని యోగము అంటారు. ఈ యోగ్యతకి ఆ యోగం తోడవ్వాలి. అహల్యకు అదే జరిగింది. అహల్య వృత్తాంతం చెప్పి మిథిలానగర ప్రవేశం చేశారు. ఎట్లా ఉన్నది? యుద్ధ తంత్రములను మప్పు చుండిర దిగు సైన్యములకు ఇద్దరలో మిథిల వంటి పట్టణం ఎంతైన గలది సాటుతున్నదతో భేరి అట్లా కోటబురుజు మీది జెండా కుచ్చు కదలు రమ్మనునటు. ఆ జెండా కుచ్చిలా కదులుతున్నదట. అయ్యోయ్, మా రాజుగారి అమ్మాయికి స్వయంవరం, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ గుర్జర కొంకణ టెంకణ వచ్చ మగధ మాళవ నేపాళ భూపాళ చోళ సింహిక బర్బర బాక్లిక సౌవీర సౌరాష్ట్ర కోసల కేకయ కుంతల కితవరాళి చెప్పన్నారు దేశాల వాళ్ళు. తొందరగా రండి, ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు అన్నట్లుగా కోట బురుజు మీది జండాయా కుచ్చు కదలు రమ్మను నటు. అటువంటి మిథిలానగరంలోకి ప్రవేశించారు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతుడై మిథిలానగర ప్రవేశం చేసేటప్పటికల్లా చాలా అడ్వాన్స్డ్గా వచ్చారు. వాళ్ళందరికీ మంచి మంచి డార్మెటరీస్ అరేంజ్ చేశారు. వాళ్ళ తర్వాత మరికొంతమంది వచ్చారు. దస్పల్లా, కృష్ణ ఓబరాయ్, తాజు ఓబరాయ్ ఇవన్నీ ఇచ్చాడు. కొంచెం లేట్గా వచ్చారు. వాళ్ళకేమి ఇచ్చారన్నారు, ఎండోమెంట్స్ సత్రాలు ఇచ్చారు. ఇంకా లేట్గా వచ్చారు మా టీటీడీ గోవిందరాజ స్వామి వారి చౌల్ట్రీస్ ఇచ్చారు. ఇంకా ఆలస్యంగా వచ్చారు. ఊళ్ళో వీధులు ఉంటాయి కదా, ఆ వీధి వాళ్ళ అరుగులు ఖాళీ చేసి ఇచ్చాడు. ఈ అరుగుల మీద కూర్చున్న వాళ్ళకే చాలా మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. ఈ అరుగుల మీద కూర్చున్న వాళ్ళు అడిగారట, ఏమయ్యా జనక మాకంటే మేము లేటుగా వచ్చాం కాబట్టి నువ్వు అరుగులు ఇచ్చావు, మాకంటే లేటుగా వస్తే వాళ్ళకేమిస్తావు, ఈ ఉమ్మడి ప్రారంభం అంటారే, మన ఇంట్లో కరెంటు పోతే ఇక్కడ ఫీజు పోయిందని చూడం. ఎదురింట్లో పోయిందా, పక్కింట్లో కూడా పోయిందా, అంతరంగాలు అనంత మానస సదరంగాలు పీడా వదిలిపోయింది. ఇది మన ఒక్కడితో పోకూడదు, మొత్తానికి అంటుకుంటే మనకి పాయసం తిన్నంత ఆనందం అంతే కదా. మాకంటే వెనకొస్తే ఏమిస్తావని అడుగుతున్నారట. ఆయన విదేహుడు అన్నారండి జనక మహారాజు. సుఖయోగీంద్రుల వారికి జ్ఞానం చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. అసలే శ్రీ సుఖయోగీంద్రుల వారు ఆవు పాలు పితికేంత సమయమే ఎక్కడా ఒకచోట నిలకడగా ఉండనటువంటి మహానుభావుడికి జ్ఞానోపదేశం చేసినటువంటి ద్రష్ట ఆయన. అటువంటి సమయంలో వార్తాహరులు చెప్పారట, ఏమండో గాధినందనుడైనటువంటి కుశనాభ వంశానికి చెందిన బ్రహ్మవేత్త విశ్వామిత్రుల వారు ఏం చేస్తున్నారు అనగానే తెల్ల గున్న ఏనుగు పిల్లని వెంట పెట్టుకొని గబగబా బయలుదేరాటండి స్వాగతం చెప్పడానికి. వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడి వెంట ఉన్న ఈ పిల్లవాడిని చూశాడు ఆయన. ఇంకేమన్నా ఉంటుందా అక్కడ? నో ఆడియో, ఓన్లీ వీడియో అంతే. విశ్వామిత్రుడి వెంట ఉన్న రాముణ్ణి చూచేటప్పటికల్లా తన విదేహత్వానికి సార్థకత కలిగింది అనుకున్నట జనక మహారాజు. దేనియందు చింతలేనటువంటి జనకుడికి నిశ్చింత ఇలా ఉంటుంది అని తెలిసిందిటండి విశ్వామిత్రుడి చెంత ఉన్న రాముణ్ణి చూచేటప్పటికల్లా. నిలిచిపోయాయి చూపులు. చాలాసేపు రాముణ్ణే చూశాడు. తర్వాత విశ్వామిత్రుడి వైపు తిరిగాడు. అంటే ఎవరి పిల్లవాడు అని. చూడు తర్వాత చెప్తా. చూడు మా ఇతని, చూడు మా ఇతని, చూడు మా ఇతని, చూపుగా వసబల మగు, చూడు మా ఇతని, చూడు మా. అంటే విశ్వామిత్రుడు ఆ కొంచెం ఆలస్యాన్ని కూడా భరించలేదు. చూడు తర్వాత చెప్తా. చూస్తే ఏమవుతుంది? చూపుగవ సఫలమగు, చూడు మా ఇతని. అసలు కళ్ళకి సార్థకత కలుగుతుందయ్యా. ఎవరు వీడు? నేడు నే తెచ్చి జనక మహారాజా, నేడు నే తెచ్చి నీకు తగు అల్లు నిన్ను, చూడు మా. పొలతిరతనము సీత, పొలతిరతనము సీత, పురుషోత్తముండితడు బలిరయ్య జరగునకు పండు నేటి మోహన రామ ముఖజిత స్తోమ, మోహన రామ సవన రక్షక, సవన రక్షక, ఓ దండకాంతి దో. ఆ తర్వాత రెండో మాట ఉంది, ధరణి తనయతో. అందుకోసమే వస్తున్నారయ్యా, మీ అల్లుడు ఈ నల్లవాడు అన్నారండి విశ్వామిత్రుడు. నేడు నే తెచ్చితి
నీకు తగు అల్లు నిన్ను చూడుమాయితని. ఈ పిల్లవాడు నీకు కాబోయే అల్లుడు అన్నాడు విశ్వామిత్రుడు. అంతకంటే మహద్భాగ్యమా స్వామి, దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితృవంశానాం అని మామూలుగానే మనం మామూలు వాడికే ఇంత మంచి మాట మాట్లాడి మైలబడేస్తుంటాం. మరి అట్లాంటి వాడికి వాడకపోతే తప్పు కదా. బయలుదేరండి స్వామి లోపలికి. అయ్యా అసలు ఎవరు వీళ్ళు అన్నాడండి. అంటే కన్యావరణం అంటారే, వెనకట్లో ఆడపిల్లని వెతికి తెచ్చుకునేవాళ్ళుట. ఒక అసలు శాస్త్రం వేదం వేదభాష్యం చదివిన బ్రాహ్మణ్ణి పిలిచి, బాబు మా ఇంట్లో మోపిల్లాడున్నాడు, కులపింటి పిల్లని తీసుకొస్తే వాడికి అన్నం పెట్టడం కాకుండా మాకు కూడా అన్నం పెడుతుంది. కాబట్టి అట్లాంటి పిల్ల ఎక్కడన్నా ఉంటే చూసి కాస్త విచారించి కాస్త మంచి పిల్లని పట్టుకురా. మగవాడు దుర్మార్గుడైతే వాడొక్కడే నశించిపోతాడు. ఆ ఇంటికి వచ్చిన ఆడపిల్ల దుర్మార్గురాలైతే 21 తరాలు నశించిపోతాయని చెప్పారు అశ్వలాయన మహర్షి గృహ్య సూత్రాల్లో. అందుకనే స్త్రీ రాక్షసం నకుర్యాత్తు అన్నారు. పాపం ఏమే, ఎందుకే అంత కోపం? ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఉతుకుతానంటే ఎందుకు ఒప్పుకోవే? ఏం చస్తాడా వాడు? మాకు భంగుడిపాటి రామగోపాలం గారిని భరాగో గారు మంచి డైలాగ్ చెప్పారు, ఆడవాళ్ళకి చాలా టెక్నిక్ తెలుసయ్యా. వాళ్ళు ఉతికిన తర్వాత చీర కట్టుకుంటారు, కట్టుకున్న తర్వాత ముగ్గురు ఉతుకుతారు. ఆ రెండిట్లలో వాళ్ళే సార్థకం. వాళ్ళకి అంతకు మించిన డాక్టరేట్ లేదు అసలు. అంటే మిగతా వాళ్ళందరినీ అంటున్నట్టు కాదు, ఏదో కాసేపు సరదాగా. కానీ స్త్రీ రాక్షసన్న కుర్యాత్తు, స్త్రీ దుర్మార్గురాలై ఉండకూడదు. స్త్రీ దుర్మార్గురాలై ఉంటే కులము వంశము జాతి తరాలన్నీ నశించిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి కులపింటి పిల్లని తీసుకురండి అని కన్యావరణం చేసేవారు. ఓ తాంబూలం ఇచ్చి, మనకి ఇప్పుడు అదంతా లేదండి, అరేంజ్డ్ మ్యారేజెస్, ఇప్పుడు వర్చువల్ మ్యారేజెస్ వచ్చేసినాయి ఈ కరోనా పుణ్యమని, ఎట్లా చేసుకుంటారో చూడండి రా. అంటే మనం అంతకంటే తెలివిగల వాళ్ళమై, వాడక్కడ తాళి కడుతున్నాడు, మనం ఇక్కడ బ్రహ్మాండమైన బట్టలు కట్టుకొని చూస్తున్నాం, వాడికి కనపడుతుందా మనకి? మన తపన మనది, మన తాపత్రయం మంది. ఆ కొన్న టీవీ జెడ్లోనూ ఆ ఖజానాలో ఎక్కడ పెట్టుకోవాలి? అందుకని ఎవరు వీరు అని అడిగారు. ఎంత మంచి మాట చెప్పాడో చూడండి విశ్వామిత్రుడు చెప్తున్నాడు. శ్రీరామ వైభవాన్ని అది విశేషం. దశరథ రాజన ధనులు రుజిన విదూరం విశ్వాధారం సుజన మందారం సుందరకారం వజరే మానస శ్రీరఘువీ ప్రదం వాసుదేవ హరి భజరే మానస సుజన మందార దశరథ రాజనందనులు దైవ సమానులు రామలక్ష్మణుల్ నిశిత శరాన అంటున్నావా? నిశిత శరాన తాటకిని నిల్గ గజేషి మఖంబుగాచి శశిముఖి అగల్యకును శాపము బాబగజేసి నీకడల్ పశుపతి కార్ముకంబు కనవచ్చిరి రాజకులావతం సమా. దీన్ని ఎంతసేపు అయినా పాడచ్చు, నాటకాల్లో తెల్లారే వరకు పాడతారు.
ఎందుకంటే తెల్లారే వరకు వాళ్ళు చెల్లించకపోతే కమిటీ వాళ్ళు డబ్బులు చెల్లించరు, అది వచ్చిన ఇబ్బంది. చెల్లియో ఎప్పటివరకురా చెల్లుతుంది, కాలం చెల్లేంత వరకు చెల్లిస్తుంటా. దశరథ రాజనందనులు దైవ సమానులు రామలక్ష్మణులు నిశిత శరాన తాటకిని నిల్గగ చేసి మఖంగు గాచి ఆ శశిముఖి అగల్యకును శాపము బాపగ చేసి నీ కడల్ పశుపతి కార్ముకంబు కనవచ్చిరి రాజకులావతం సమా. ఇదే షార్ట్కట్లో చెప్పడం అంటారే, ఎగ్జిట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చెప్పేశాడు. చాలా సంతోషం, మీరు దయచేయండి అన్నారు. ఈ అరుగుల మీద కూర్చున్న బ్యాచ్కి ఏమర్థమవుతుంది? వీళ్ళకి వీళ్ళ డెస్టినేషన్ వేరే ఉంది. ఏమండి వీళ్ళు మాకంటే వెనకొచ్చారు కదా, ఇక్కడికి లోపలికి తీసుకెళ్తున్నారు అని అడిగారట వాళ్ళు. జనకుడు నవ్వి, మీ వెంట వచ్చినటువంటి వాళ్ళని బట్టి మీ స్థితి మాకు అర్థమైంది, అందుకని మీకు ఇది ఎలిజిబిలిటీ. ఎవరిని పడితే వాళ్ళని తెచ్చేటువంటి వ్యక్తి కాదు విశ్వామిత్రుల వారు. అటువంటి వారు తెచ్చారు అంటే ఆ వచ్చిన వాళ్ళు మాకంటే గొప్పవాళ్ళు, మాకంటే గొప్పవాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి వేరే అరేంజ్మెంట్ ఉంది, వాళ్ళక్కడ మీరిక్కడ అన్నారు. మరి ఇదెక్కడా అని అడిగారు. అది అక్కడే, మీరు ఆ తర్వాత మీరు ఊరుకోండి. ఎందుకంటే మీరంతా ఎందుకు వచ్చారయ్యా అన్నారట. మేము ఇందుకోసం రాలేదు, ఇంట్లో ఇది తక్కువగా ఉంది అందుకని వచ్చాము. ఈ వయసులో వీళ్ళు ఎక్కువ పెడతామా అని తర్వాత వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక ప్రత్యేక అంతఃపురంలో ఇస్తే సాయంత్రం అయింది. రామచంద్రమూర్తి సంధ్యానుష్ఠానాలు పూర్తి చేసుకున్న తర్వాత విశ్వామిత్రుల వారు చెప్పారట, చాలా సమయం అయిపోయింది రామా, కొత్త ప్రాంతానికి వచ్చాం కాబట్టి దగ్గరగా వెళ్ళి చూడదగినవి ఏమైనా ఉంటే చూసి రండి. సైట్ సీయింగ్ ప్రోగ్రామ్ ఆ రోజుల్లోనే ఉంది, ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయలే. దూరంగా వెళ్లకుండా దగ్గరగా చూడాల్సినవి ఏదైనా ఉంటే అలా చూసి ఇలా వచ్చేయండి ఆయన అన్నారట. తమ్ముడితో వెళుతున్నారు రామచంద్రమూర్తి. అదే సమయంలో సీతమ్మ వారు చెలికెత్తతో ఈ సీతారామ ప్రథమ సమాగమ దృశ్యాన్ని సుందరకాండలో హనుమత్స్వామికి రామచంద్రమూర్తి వ్యక్తం చేశాడు. జనకు పూదోటలోన తొలుదొలత పరస్పరము మేము చూచుకొన్నది జ్ఞప్తి తెచ్చుకొను మనుము. ఓ దిక్కుమాలిన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ అనేటువంటి దీనికే మనం ఇంత అల్లాడిపోతుంటామే. ఒక జీవాత్మ ఒక పరమాత్మ మొదటి సమాగమం అయితే ప్రపంచం ఎంత ఆనందంలో మునకలేయాలండి. సీతమ్మ వారు అలా వస్తున్నదిట బంగారు పూల బుట్టలో. ఆ రోజు భగవంతుని పూజించడానికి కావలసిన పూలన్నీ ఆవిడ స్వయంగా కోసుకొని వస్తున్నది. అది ఏమేవో హారతిటి పెట్టు, ఏమండి గంటిటి పెట్టు, ఒరే అరటిపళ్ళు ఇటు పెట్టు, అన్నీ వాళ్ళు పెడితే నువ్వేంటి చేసేది? భగవంతుణ్ణి పూజించేటప్పుడు మనమంతట మనమే చెయ్యాలి. భగవంతుడి పూజ నువ్వు అప్పగించావా, నువ్వు ఉదికడ్డీలు వెలిగించి పెట్టావా, నువ్వు హారతి వెలిగించి పెట్టావా, నువ్వు అన్నం మీద మూత తీసి పెట్టావా, అన్నీ వాడు తీస్తే ఎందుకు? ఎవరి స్వయప్రయత్నంతో భగవంతుణ్ణి వాళ్ళు అర్చించాలి. అమ్మవారు పూలబుట్ట తీసుకొని వస్తుంటే ఆ చెలికత్తె వచ్చినటువంటి వాళ్ళ చిత్రాలన్నీ వేస్తుంటే ఆవిడికి చూపిస్తుంటే ఆవిడికి చాలా విసుగ్గా ఉంది. వీడు కాదు పోపోవే, ఎందుకే ఎక్కడ దొరికారు వీళ్ళందరినీ ఇట్లా చిత్రపటాలు వేసి నా ప్రాణం తీసేస్తున్నావు, విడిగా ఈ ఫోటో తీసేయి, చిత్రం తీసేయి అంటున్నారు సీతమ్మవారు. ఆఖరిగా రామచంద్రమూర్తి చిత్రం వేసిందిట ఆ చెలికత్తె. ఆ చిత్రం చూపించిందిట, చూపించేటప్పుడు ఎలా చూపించింది, చిత్రాన్ని పట్టుకొని చెలికెత్తె ఒక చెట్టు వెనక నించున్నది, సీతమ్మ వారు ఆ చిత్రానికి అభిముఖంగా నించున్నది, ఈ చెలికెత్తకి చెలికెత్తె పట్టుకున్న చిత్రానికి అవతలగా అసలైనటువంటి పురుషకారుడైన పరమాత్మ నిలబడి ఉన్నాడు. అది చెలికెత్తకి తెలియలేదు, సీతమ్మ వారికి తెలిసింది. ఆవిడ చూస్తున్నదిట, ఎవరి ఇతడు అన్నారు. దశరథ రాజసుతుడంట నారాయణ దాస్ గారు బేహాగ్లో పెదకీరావేటువంటి పురుషుడెందు నాడో వెదకీరావే
ఆ చిత్రంలో ఉన్న పురుషుణ్ణి చూస్తూ ఈ పిల్లవాడే నా కళ్ళోకి వచ్చాడే, ఈ పిల్లవాడు వచ్చాడా, ఎక్కడున్నాడు, కొంచెం వెతికిరా జయ్యా అని చెప్తున్నది సీతమ్మ వారు. అదే సమయంలో చెలికత్తెలు ఆ పక్కకి తప్పుకుంటే చిత్తరువులో ఉన్నటువంటి మూర్తిమంతం ఎదురుగ్గా ప్రకాశంగా ప్రతిష్ఠితమైంది సీతమ్మ వారికి. అలా ఒక్కసారి శ్రీరామ దివ్య సుందర సందర్శనం చేసేటప్పటికల్లా ఆవిడికి చెప్పలేని సిగ్గొచ్చిందిట. అలా ఎంతసేపు చూసిందో రాముణ్ణి పాదాది మస్తక పర్యంతం చూసిందిట. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అలా కళ్ళు రెప్పలు వేయటం మర్చిపోయి చేప గాలానికి తగిలినట్లుగా సీతమ్మ వారి చూపులు రామచంద్రమూర్తి మీదనే నిలిచిపోయినాయిటండి. రాముడు కూడా అలా చూస్తున్నాడు అమ్మవారిని. ఎంతసేపు సీతారాములు ఆ అద్వైత అలౌకిక ఆనందాన్ని అనుభవించారో సీతమ్మవారే వెంటనే స్పృహలోకి వచ్చిందమ్మో, ఏమిటి పిల్లవాడిని ఇట్లా చూస్తున్నాను ఏమన్నా అనుకోడా అని గబగబా ఒక్కసారి అలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నది. లేడి పిల్లలాగా వెనక్కి పరిగెత్తుంటే ఈ సీతమ్మవారి చేతిలో బంగారు పూల బుట్ట ఉన్నదిగా ఈ తిరిగే తిరుగుడికి ఆ పూలన్నీ భళ్ళున ఎగిరి రామచంద్రమూర్తి పాదాల మీద పడ్డాయిట. ఇంకా ఆవిడ పూలు లేవు, పూల బుట్ట లేదు, గబగబా వెళ్ళిపోతున్నది, మెరుపు తీగలాగా వెళ్ళిపోతున్నది. రామచంద్రమూర్తికి అర్థం కాల, ఇట్లా ఈ పిల్లెవరు, ఈ పూలు వేయటం ఏమిటి, నేను ఆ పిల్లను చూడటం ఏమిటి, ఆ పిల్ల నన్ను చూడటం ఏమిటి, మళ్ళీ మెరుపు తీగలాగా వెళ్ళిపోవటం ఏమిటి. లక్ష్మణస్వామి కొంచెం వెనక్గా ఉన్నట్ట. లక్ష్మణ, లక్ష్మణ, ఏమన్నాయా? కురుకారు మెరగులాగున తళుకున మెరసే కురుకారు మెరగులాగున తళుకున మెరసే ఇప్పుడు మరగబడదేమకో తమ్ముడా. కృకారు మెరగులాగున తళుకున మెరసే ఆ పెవన లక్ష్మియో రాజు కూతుయో ఆ పెవన లక్ష్మియో రాజు కూతుయో ఈ పగిరిన భ్రమయించి దాబెజటిగో రుకారు మెరగులాగున అడుక్కున 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 మెరసే రుకారు మెరగులాగున అడుక్కున మెరసే. లక్ష్మణ, ఇలా ఓ మెరుపు మెరిసింది చూసావా అన్నట్టండి. తళుక్కున మెరసే. రామచంద్రమూర్తికి అబద్ధం ఆడటం రాదు, సత్యమే చెప్పారు. లక్ష్మణస్వామి అన్నట్ట ఎక్కడన్నాయా ఊరుకో? ఆకాశం వాళ్ళు వాతావరణ శాఖ ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, ఆకాశం నిర్మలంగా ఉంటుంది, మేఘాలు మెరుపులు ఉరుములు ఏముండవు, రాబోయే 4 రోజుల్లో వర్షమే లేదు, మీరు వడియాలు అప్పడాలు ఎండబెట్టుకోవచ్చు అని చెప్పారు. మీరు మెరుపంటావేంటి అన్నయ్యా? లేదురా, ఇలా మెరిసింది నేను చూశాను అన్నారు. ఊరుకోనయ్యా అంటున్నాడు లక్ష్మణస్వామి. ఆ మెరుపు ఈ పిల్లవాడికి కనపడలా, తప్పు వీడిది కాదు, అబద్ధం ఆయన ఆడలేదు. ఎవరు ఎవరిని చూడాలో వాళ్ళు వాళ్ళని చూసుకున్నారు, పలకరించుకున్నారు, అయిపోయింది. మధ్యలో వస్తే ఏమర్థమవుతుంది ప్రోగ్రాము? ఆయన ఎందుకు అట్లా గింజుకుంటున్నాడు అని అడిగారట. ఓ గాయకుని గింజుకోవటం కాదు, ఇంటి దగ్గర గుర్తు రాలేదు, ఏమేమి వదిలేసి వచ్చాడో, ఆలాపనలో అయినా గుర్తొస్తుందని చెప్పి చూస్తున్నాడు, ప్రేలాపన లేదు తప్ప ఆలాపన గుర్తు రావట్లేదని చెప్పారట. అదే సమయంలో విశ్వామిత్రుల వారు వచ్చారు. ఏమో, ఏమిటి మెరుపులు ఉరుములు అంటున్నావు, ఏమిటి రామా అన్నట్టు. గురువుగారు, అలా మెరుపు మెరిసిందండి అన్నారు. నువ్వు చూసావా? చూశానండి. ఆయన ఇంకా సొగసైన జవాబు చెప్పారండి. మేఘమొచ్చిన పగిది మెరుపు రాకుండునే కాపీ అన్నారు. కాపీ అంటే సుందరము అందము అన్నారు. తదరీ రీ మే
మేఘమొచ్చిన పగిది మెరుపు రాకుండునే. నీలమేఘ శ్యాముడు నువ్వు వచ్చావు, ఆ మెరుపు దిగ వచ్చిందయ్యా. మేఘం వచ్చినప్పుడే మెరుపు గొప్పతనం తెలుస్తుంది. మెరుపు చూడాలి అంటే మేఘం తప్పకుండా ఉండాలి. జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగికొని నలుబంక చిందగాను పొగి చంద్రముఖి పురమున నిలిపెగన పొగరు వెన్నెల దిగబోసినట్టుడే పొగరు వెన్నెల దిగబోసినట్టుడే ఒక పరి కొక పరి వయ్యారమై ముఖమున కళల ఒలచినట్టుడే ఒక పరి కొక పరి వయ్యారమై వయ్యారమై వయ్యారమై. అలా ఆ మెరుపు తీగే రేపు నీవు కాబోయేటువంటి వలపు తీగ అన్నారు విశ్వామిత్రుల గారు. చాలా సంతోషం అన్నారు రామచంద్రమూర్తి. ఆ రాత్రి అందరికీ ఎలా ఎలా నిద్రపట్టాలో అలా పట్టింది. పట్టని వాళ్ళు ఏం చేశారో మనకు అనవసరం. తెల్లవారింది, చక్కగా అందరూ స్నాన సంధ్యాది అనుష్ఠానాలు పూర్తి చేసుకొని రామచంద్రమూర్తి సర్వాలంకార శోభితుడై మంచి రాజోచితమైనటువంటి దుస్తులను ధరించి సర్వాభరణములు జనక మహారాజు అక్కడ ఏర్పాటు చేశారు. అవన్నీ ధరించి విశ్వామిత్రుడు వెంట సింహకిశోరాల్లాగా జనకుడి సభా రంగంలోకి వెళితే వీళ్ళ ఇద్దరికీ విశ్వామిత్రుడికి మంచి ఆసనాలు ఇచ్చారు. సభంతా కూడా అత్యంత భయంకరమైనటువంటి నిశ్శబ్దం ఆవరింపబడినది. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటామే. అల్లంత దూరాన సీతమ్మవారు చేతిలో మాల పట్టుకొని నిలబడి ఉన్నది. ఎవరు మెళ్ళో వేస్తుందో అనుకుంటున్నారు. అప్పటికింకా ఎంట్రన్స్ టెస్ట్ అనౌన్స్ చేయలా, అది త్రేతాయుగం కదా. అదే ఇప్పుడైతే మెడికల్ పీజీ పేపర్లు కూడా అవుట్ అయిపోతున్నాయి, అది వేరే లక్షణం, మనం ఏం చెప్పుకోకర్లే. కొద్ది సమయం అయిన తర్వాత 12,000 మంది గజబలిష్ఠులైనటువంటి భటులు 8 చక్రాల బండి మీద ఒక పెద్ద వస్తువు తోసుకొచ్చారు. ఎంతమంది? 12,000 మంది. తెచ్చిన బండి ఎన్ని చక్రాలు? 8 చక్రాలు. బాగా దగ్గరగా వచ్చిన తర్వాత తెలిసింది అది ధనస్సు అని. ఏంటి ఇంతమంది? ఏమిటి ఇన్ని చక్రాలు? ఏమిటి ఈ విల్లేమిటి? పిల్లకు పెళ్ళికి విల్లుకి ఏమిటి లింకు? కట్నంగా ఏమన్నా ఇస్తాడా, లేకపోతే దీన్ని రోజు త్రికాలార్చన చేయమంటారా, మహాన్యాసం చెప్పమంటారా? ఆలోచిస్తున్నారు ఏమిటి ఈ పిల్లకి విల్లుకి పెళ్ళికి ఏమిటి సంబంధం. అప్పుడు జనకుడు చెప్పాడు, మాకు 6 తరాల పూర్వుడైనటువంటి దేవరాత్రుడు అనేటువంటి మహానుభావుడికి దొరికింది ఇది శివకార్ముకం. పరమేశ్వరుడి చేప అనుకున్న పేరేమిటి అంటే అజగవ అంటారు. అది ఈశ్వరుడి చేతిలో ఉండే ధనస్సుకి అజగవమని పేరు. ఆ చేపం మాకు దొరికింది, మా పూర్వులు పూజించారు. ఇప్పుడు నేను పరీక్ష పెట్టాను, మాకు అల్లుడు కావలసినటువంటి వాడు ఈ ధనస్సుని ఎక్కుపెట్టాలి. అంతేగాని దాని కిందకేదో బంతి పోతే సీతమ్మవారు ఎడం చేత్తో నెట్టి కుడి చేత్తో లాగింది. ఇది సినిమా కవిత్వానికి దొరికిన పైచ్యం కానీ వాల్మీకి బుద్ధికి పుట్టింది కాదు. ఈ విల్లు ఎక్కుబెట్టిన వాడు జనక జామాత అవుతాడు, ఎక్కు పెట్టని వారికి జనక జమాత అవుతుంది అని చెప్పారు. రెండే అక్షరాలు జామాత జనక జమాత. చాలే ఊరుకోండి, ఆ 12,000 మందిని చూసేటప్పటికల్లానే పొద్దున్న తిన్న బ్రేక్ఫాస్ట్ అంతా ఆవిరైపోయింది అంటూ ప్రాణాలంటూ ఉంటే ఏదో మీరు మంచి వెడ్డింగ్ లంచ్ ఇస్తారని వెయిట్ చేస్తున్నాం. ఈ విల్లు లేదు, ఎక్కువ పెట్టడం లేదు, ఏం లేదు, అనవసరంగా డిపాజిట్లు పోతాయి. ఎవ్వరూ లేవలేదుటండి. ఎవ్వరూ లేకపోతే అంత సాంత్వస్వభావుడైనటువంటి జనకుడికి కూడా కోపం వచ్చిందిట. మరి ఆయన ఆడపిల్లకి తండ్రేగా, ఇంత అనౌన్స్మెంట్ ఇచ్చి ఇంత స్టేట్మెంట్లు ఇచ్చి ఇంతమంది వచ్చి వీళ్ళెవరూ కదలకపోతే ఒళ్ళు మండదు. భారతంబ గర్భంబున నేటికి పనికి మాలిన రూపాలు రుగల్గిన భారతంబ గర్భంబున నేటి పనికి మాలిన రూపాలు రుగల్గి ఔరమా సీత బ్రహ్మచారిణిగా అల్లాడగ విధి వ్రాసెనాను మా జానకి వరుడే లేడా.
రామయ్యా సామంగా చెప్తే మీకు అర్థం కావట్లేదా? భారదంబ గర్భంబున నేటికి పనికి మాలినను పాలు రుగల్గి ఔరమాసీత బ్రహ్మచారినిగ అల్లాడగవి మా జానకి వరుడేడ తగిన అల్లు దుర్కన తలం నిర్వీర్యము పపశ్యాహ అని ప్రశ్నించాడు. పౌరుషవంతులు లేరా అన్నట్టండి. ఎవ్వరూ నోరు తెరిచిన వాళ్ళు కాదు, కాస్త ప్రయత్నం చేసిన వాళ్ళు కాదు. ఏమండోయ్ మీకే మాకనుకున్నారా? మేము అబో 80, మీరే ప్రతి వాళ్ళు పాస్ ఆన్ చేస్తున్నారు అప్లికేషన్. ఎవ్వరూ కదల్లా. విశ్వామిత్రుడి వెంట వచ్చిన ఇద్దరిలో ఆ రెండో పిల్లవాడికి మహాకోపం వచ్చింది. ఎందుకంటే ఆ పిల్లవాడు ఆశ్లేష నక్షత్ర జాతకుడు. పావును తొక్కక్కర్లా, ఆ పక్క నుంచి ఎడితేనే దానికి కోపం వస్తుంది. ఆశ్లేష ఒకటి, కృత్తికా నక్షత్రం ఒకటి, విశాఖ నక్షత్రం ఒకటి, వీడతో చాలా కష్టం. ఎటైనా వాళ్ళ జెండానే ఎగరేస్తా ఉంటారు. ఆ పిల్లవాళ్ళు వేస్తున్నట్ట విశ్వామిత్రుడు చూచాడు. రే బాయ్ కూర్చో, కూర్చోరా, కూర్చో, ఈ ప్రోగ్రామ్కి మన ఇద్దరం పనికిరాం, కూర్చో. నేను ఎక్స్పైర్ అయిపోయిన డేట్ మందు నువ్వు మార్కెట్లోకి రాని ప్రోడక్టు, మన ఇద్దరి వల్ల ఉపయోగం లేదు. కూర్చో, కూర్చోరా, ఊరుకోండి గురువుగారు అంతమా. గో, నీకెందుకు అసలు, నీకెందుకో అన్నవాడు అన్నాడా? విన్నవాడు ఊరుకున్నాడా? మధ్యలో వాడు ప్రమాణాలు చేయటం అంటే ఇదే. ఊరుకో, కూర్చో. బలవంతంగా కూర్చోబెట్టారటండి లక్ష్మణస్వామిని. అయినప్పటికీ రామచంద్రమూర్తి సింహాసనం మీద నుంచి లేవాల. ఇది రామకథలో ఉన్న అంతరార్థం. విశ్వామిత్రస్య ధర్మాత్మా. విశ్వామిత్రుడికి తప్పింది కాదండి. శ్రుత్వా జనక భాషితం వత్స రామ తను పశ్య ఇతి రాఘవమబ్రవీత్ వత్స రామ ధను పశ్య. ఎంత చక్కగా చెప్పాడు నాయన. అదేదో ధనస్సు అంటున్నాడు రా, ఒకసారి దాని సంగతి చూడు చూడు అన్నట్టు వాల్మీకి. చాగయ్య గారు అంతకంటే తెలివిగా అన్నారు, అమ్మో పరమాత్మను చూడమనేటువంటి టెక్నాలజీ నాకుందా? మున్ని కన్ను సైగా తెలిసి అన్నట్టు. అంతే, కనుసైగ చేశారటండి విశ్వామిత్రుడు. మున్ని కన్ను సైగ తెలిసి శివధనువును విరిచే సమయమున చాగరాజాపుని మోమున రంగిల్లు అలకలల్లాడగగారాణుని ఎడుబోగెను అలకలల్లాడగగని తనుపశ్యా. ఆ ధనస్సు చూడాయినా అన్నారటండి. ఆ మాట అన్న తర్వాత లేచారు రామచంద్రమూర్తి సింహాసనం మీద నుంచి. ఇది రామతత్వం అంటే. పంపించేటప్పుడు దశరథుడు ఏమన్నాడు? గాధినందనుడు పెదవి కదిపిన పిదప నీవు పదము కదుపు రాఘవ అని చెప్పారు. అప్పుడు ఆయన సింహాసనం మీద నుంచి లేస్తే అంతకుముందు వీళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి, మిగతా దేశాల మొహాలంటే జనకుడు మాట్లాడినటువంటి ఆ తీవ్రమైనటువంటి దూషణల చేత పొద్దుతిరుగుడు పూల్లాగా వాడిపోయింది. రామచంద్రమూర్తి సింహాసనంలోంచి లేచేటప్పటికల్లా సూర్యోదయం కాగానే మళ్ళా పొద్దుతిరుగుడు పూలు వికసిస్తాయి కదా. సూర్యవంశ సంజాతుడైనటువంటి రామచంద్రమూర్తి లేచేటప్పటికల్లా వీళ్ళందరి మొహాలు అలా వికసించినాయిటండి. అంతే, అబ్బా ఎంత బాగున్నాడే పిల్లాడు, అదేం అందం, అదేం సౌందర్యం, అదేమి రూపలావణ్యం. అసలు ఒక్కసారి వీడిని చూసిన తర్వాత ఇంకేం చూడాల్సిన పని లేదు. ఎంత బాగున్నాడు, ఆహా ఆహా, అసలు ఇంత అందం, ఇంత సౌందర్యం, ఇంత లావణ్యం, ఇంత లాలిత్యం, ఇంత సొగసు, ఇటువంటి ముగ్ధమోహన భువనైక సామ్రాజ్య మూర్తిని కన్నా వారలెంత ధన్యులో. ఆ సభలో ఆ రాముణ్ణి
కన్న వరలెంత ధన్యులో శంకరు ధనువే కీడదలగొను వీరు కన్న వరలెంత ధన్యులో కన్న వరలెంత ధన్యులో శంకరు ధనువే కీడదలగొను వీరు కన్న వరలెంత విడదయురము ముత్యాల కంటెతో విడదయురము ముత్యాల కంటెతో బంగారు దుప్పటి వల్లెవాటుతో అలయడమ కాలి వెండేరముతో అలయడమ అరుదెంచు భోజన్న వరలెంత ధన్యులో 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 ఎడమ కాలి పెండెరమ్ముతో అరుగుదెల్చు పుల్ల భోజన్న వరలెంత ధన్యులో ఈ పిల్లవాడిని కన్నవాళ్ళు ఎంత ధన్యులో ఆ సభలో కన్నవారు ఎంత ధన్యులో అని చెప్పారు నారాయణదాస్ గారు. అలా వస్తే అందరి దృశ్యం చూపు రాముడి మీద నిలిచిపోయిందిటండి. రాముడి చూపు శివకార్ముకం మీద నిలిచింది. సీతమ్మ చూపు శివకార్ముకం మీద నిలిచిన రాముడి మీద నిలిచింది. అలా వచ్చి రామచంద్రమూర్తి ఆ శివకార్ముకానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి ఎడమ చేత్తో దాన్ని ముట్టుకుంటే దంటు పుల్లలాగా పైకొచ్చిందిటండి. వీళ్ళు అనుకున్నారట జనకుడు ఏదో మోసం చేశాడరా ఇంతమంది వీళ్ళని పెట్టి రాముడికి అది దంటు పుల్ల వీళ్ళకి వల్ల అవుతుందా. జనకుడు విల్లు ఎక్కువ పెట్టమన్నారు విరవమని లేదు. జనకుడు ఇచ్చినటువంటి పరీక్షలో రామచంద్రమూర్తి విల్లు ఎక్కువ పెడుతుంటే నారి సారించటము అంటారు. అది సారిస్తుంటే ఇక్కడ చక్కటి క్రమాలంకారమైన పద్యం చెప్పారు. పెళ్ళుమనియ విల్లు గంటలు గల్లుమనియే గుభిల్లుమనె గుండె రూపులకు జల్లుమనియ జానకి దేగము ఒక్క నిమేషమునందే నయము భయము జయము విస్మయము గదురా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఏమే పార్వతీ వింటున్నావా? ఎందుకు ఆపారు చెప్పండి. తర్వాత ఏమైంది? అమ్మవారు అంత ఇంట్రెస్ట్గా వింటుందట రామకథ. మరి ఆయన కంటే గొప్పగా చెప్పేవాళ్ళు లేరు, ఆవిడకంటే వినేవాళ్ళు లేరు. మరి నేనెంత అంటే నీరు పల్ల మెరుగు నిజము రాముడు ఎరుగు అని శాస్త్రం. అయ్యా విల్లు పెళ్ళుమన్నది, గంటలు గల్లుమన్నాయి, రాజుల గుండె గుహిల్లుమన్నది, సీతమ్మ ఒళ్ళు జల్లుమన్నది, 5 నిమిషాలు గాఢాంధకారం వ్యాపించింది, అందరూ మూర్ఛపోయినారు, మేలుకున్నవారు ఎవరు అన్నారు? సీతమ్మవారు, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, విశ్వామిత్రుడు, జనక మహారాజు, అహల్య, గౌతముల కుమారులైనటువంటి శతానంద మహర్షుల వారు, విదేహ పురోహితులు, వారు మాత్రమే మేలుకున్నారు. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రళయం వెనక ప్రశాంతత వచ్చేసింది, అందరూ కళ్ళు తెరిచారు. ఇప్పుడు ఆ నిండు డయాసులో ఆ మొదట వచ్చిన పిల్లవాడు వెనక సీట్లో కూర్చున్నాడు, ఈ వెంట వచ్చిన పిల్లవాడు ఆ 2 ముక్కలు అందరికీ ఎత్తి చూపిస్తున్నాడు. మీరు ఇందాక ఏదో ప్రళయం వచ్చింది అనుకుంటున్నారు, ప్రళయం రాలేదు. మా అన్నయ్య విల్లు ఎక్కువ పెడితే విరిగింది, ఇదిగో ఇదొక ముక్క ఇదొక ముక్క. ఆశ్చర్యపోయినాడు. వెంటనే సీతమ్మవారు ఆ మాల పట్టుకొని రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చింది. ఆయన ఇలా నిలబడ్డారు. తల ఉంచితే కదా వేస్తారు, ఆయనకి ఎక్కడా తల ఉంచుకునే అవకాశం లేదు, అలవాట్లేదు, అందుకని ఆయన ఇలాగే నిలబడ్డారు. సీతమ్మవారు పాపం చాలాసేపు చూసింది, ఈయనేమీ తల ఉంచి మాల వేసుకునేటువంటి స్థితిలో లేరు. వెంటనే విశ్వామిత్రుల వారి వైపు చూసింది. ఏమిటి గురువుగారు ఇట్లాంటి శిష్యుని తెచ్చారు, ఎంతసేపు మాల పట్టుకోమంటారు? ఏమా తల ఉంచలేదా? ఉంచితే కదా గురువుగారు మాల వేసేది. మైహూనా చింతామత్కరో బేటి అని విశ్వామిత్రుడు రామా అన్నారట. ఏం స్వామి ఇప్పుడు ఉంచారా? వెయ్యమ్మ. అయినప్పటికీ రామచంద్రమూర్తి మాల వెయ్యబోతే
ఆగు సీత అన్నారు. ఎందుకనే ఆయన మేరు సమాన ధీరుడు అని కీర్తించారు. అందరికీ ధీర శబ్దం పనికిరాదండి. ఆ ధీరత్వం ఏమిటి అంటే సుఖంలోనూ ఒకే రకంగా ఉంటారు, దుఃఖంలోనూ ఒకే రకంగా ఉంటారు, ఆపదల్లోనూ ఒకే రకంగా ఉంటారు, భయంకరమైన అన్యాయాన్ని అనుభవిస్తున్నప్పుడు ఒకే రకంగా ఉంటారు. అదే ధీరత్వం. ఏ ఎందుకు అని అడిగారట జనక మహారాజు. జనకుడికి సమాధానం చెప్పాలి, సీతమ్మ వారికే చెప్పారు. నిన్ను పెళ్ళాడటానికి మేము విల్లు ఎక్కువ పెట్టలేదు సీత. మీ తండ్రి ప్రశ్నించారు, ఏమని, పౌరుషవంతులు లేరా అన్నారు. ఉన్నాము అన్న సమాధానంలో విరిచాం, కానీ నిన్ను పెళ్ళాడటానికి కాదు. నిన్ను పెళ్ళాడాలంటే మా పెద్దలు అంగీకరించాలి. ఇది రామాయణంలో ఉన్న రహస్యం. వివాహం ఎప్పుడూ కూడా పెద్దల నిర్ణయానికే వదిలేసేయాలి. అక్కడ ఇండివిజువల్ ఐడియాస్ చెల్లవు. సీతమ్మవారంటే ఎందుకండి రాముడికి అంత ప్రేమ? దశరథుడు ఒప్పుకున్న కోడలు ఆవిడ. రెండవది అనంతమైనటువంటి సుగుణములు కలిగి ఉన్నది. ఆ తర్వాత సౌందర్యం. రామచంద్రమూర్తి సీతాదేవి విషయంలో సౌందర్యానికి ఇచ్చినటువంటి స్థానం మూడవ స్థానము. మా తల్లిదండ్రులు అంగీకరించాలి అని చెప్పారు. అది రామాయణంలో ఉన్న విశేషం. అదే ఇప్పుడైతే మనం ఎన్ని ఈనాటి రామాయణాలు ఎన్ని కొంపల్లో చూడటల్లా ఈ దిక్కుమాలిన కలికాలం. నాన్న, ఏం నాన్న, మీ కోడలు నాన్న. ఆహా, నాకు మీ అమ్మకు తెలియకుండా ఎప్పుడైంది నాన్న? జస్ట్ 3 వీక్స్ బ్యాక్లే నాన్న. సరే, కొంపలోకి తగలరండి నాన్న. ఇది ఈనాటి రామాయణం. వివాహం పెద్దల నిర్ణయం మీదనే వదిలేసేయాలి. ఏదో ఆవేశంలో, ఏదో ఈగలాంటి టీనేజ్లో ఏదో రకరకాల బుద్ధులు పుట్టి పురుగు తొలిస్తే జీవితాంతం అనుభవించవలసిన కష్టం వెన్నంటి ఉంటుంది. అందుకే వివాహం ఒక్కటి పెద్దలకి అప్పజెప్తే వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నీకు వచ్చిన ఆవిడ ఇంత అన్నం పెడుతుంది అని. అందుకు చెప్పారండి రామచంద్రమూర్తి. వెంటనే దశరథుడికి కబురు పంపించాడు. ఈ రెండు ముక్కలు ఎత్తి చూపించాడుగా, వాడి మీద ఒక ఐడియా వచ్చేసింది ఆయనకి. మళ్ళా మనం ఈనాడు క్లాసిఫైడ్స్, తెలుగు మ్యాట్రిమోనియల్ .com, వనజారావు క్విక్ మ్యారేజ్ లైన్స్ ఎక్కడ వెతుకుతాము? వీడు వెంట వచ్చాడు, పైగా వీడు రెండు ముక్కలు ఎత్తి చూపించాడు, వీడు కూడా అంత టాలెంటే అని వీడికి కూడా ఆల్రెడీ పిల్లని అనౌన్స్ చేసుకున్నాడు జనక మహారాజు. లక్ష్మణస్వామికి కూడా. జనకుడికి తమ్ముడు ఉన్నారు కుశధ్వజుడు. ఏకకాలంలో 2 మెయిల్స్ వెళ్ళినాయి, 1 మెయిల్ అయోధ్య, 1 మెయిలు కుశధ్వజుడికి. ఆయన ఇద్దరు పిల్లల్ని వెంట పెట్టుకొచ్చాడు. దశరథ మహారాజు మంత్రి సామంత దండనాథ పురోహితులతో 9 రోజులకి మిథిలానగర ప్రవేశం చేశారు. నాన్ స్టాప్ జర్నీ చేస్తే అయోధ్య నుంచి మిథిల 9 రోజులు పట్టింది. సూర్యవంశంలో మగపిల్లవాడి పెళ్లికి రాణులు తరలి వచ్చే సంప్రదాయం లేదు కాబట్టి కౌసల్యా సుమిత్రాదులు శ్రీరామ వివాహానికి రాలేదు. వాళ్ళు అయోధ్యలోనే ఉన్నారు. వచ్చిన తర్వాత విడిదింట్లో వాళ్ళకి వీళ్ళకి సంభాషణ జరిగింది. బావగారు, మరి ఎక్కువ పెట్టిన పిల్లవాడికి ఏమన్నా? ఆ పిల్ల అన్నారు, మరి ముక్కలు ఎత్తి చూపించాడు కదా, మరి వాట్ అబౌట్ దిస్ పర్సనాలిటీ? మళ్ళా వీడికి మేమేం సంబంధాలు చూడలేము, వీడికి కూడా ఏదో సంబంధం చూడండి. మా ఇంట్లో ఉందండి, మీరు మమ్మల్ని మరీ అంత అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. జనకుడి భార్య పేరు సుమేధ. సుమేధ వల్ల జనకుడికి ఒక ఆడపిల్ల ఉంది, ఆవిడ పేరు ఊర్మిళ. బావగారు, మరి మాకు వీడికంటే ముందు వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒరే భరత, అలా నించో నాయన. ఓహో కుశధ్వజ, మాండవ ఎక్కడ్రా, ఇదిగో అన్నయ్య, ఎదురుగా నిలబెట్టు. ఓహో శత్రుఘ్న, అలా నిలబడి నాయన. అమ్మా శృతకీర్తి, ఆ పిల్లవాడికి ఎదురుగా నిలబడవే. దశరథుడికి భయం పట్టుకుంది. సదరంగంలో చెక్ చెప్పినట్టుగా ఎక్కడ ఎదురుగా పెడితే అక్కడ పావును పెడుతున్నాడు ఈ జనకుడు. అసలు వీళ్ళింటో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో, మనం కాదంటానికి లేకుండా కట్టేస్తున్నాడు. జనకుడి దగ్గర పిల్లలు లేరన్న సంగతి దశరథుడికి తెలియదు, కానీ దశరథుడి దగ్గర పిల్లలు లేరన్న సంగతి జనకుడికి తెలుసు. అందుకని తెలిసిన వాళ్ళు కొంచెం డాంబికంగా, బావగారు నిలబెట్టండి, ఇంకా ఎవరన్నా ఉంటే మీ ఇంట్లో, ఎందుకు ఆలస్యం, నిలబెట్టండి అంటున్నట్ట జనకుడు. దశరథుడికి వణుకు పుట్టింది. మా ఇంట్లో లేరు బావగారు, అయిపోయినారు, మా ఇంట్లో ఒక పిల్లలు లేరు. జనకుడు అన్నట్ట, మా ఇంట్లోనూ లేరండి, వీళ్ళ కోసం వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళు, ఈశ్వర నిర్ణయం చేత కల్పించాం ఇక్కడ.
వాళ్ళు ఏకోదరులు కాకపోవడం చేత ఎనిమిది వివాహాలలో ప్రజాపత్య పద్ధతిలో శ్రీరాముడికి సీతమ్మను, భరతుడికి మాండవిని, లక్ష్మణుడికి ఊర్మిళను, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి చక్కగా వివాహం తంతు జరిగిన తర్వాత వాళ్లల్లో ఆ రోజుల్లో కాదు ఏ రోజుల్లో అయినా వివాహంలో ఏది ప్రధానమైన ముహూర్తము అంటే జీలకర్ర బెల్లం పెట్టి చూసుకున్నటువంటి ఆ మొదటి చూపే ముహూర్తము. అది చస్తే చూడనియరు వీడియో వాళ్ళు ఫోటోగ్రాఫర్లు. 3.5 గంట అవతల కన్నా పోవాలి, 3.5 గంటలు ఇవతల కన్నా రావాలి. ఇక ఆ కాపురం అవతల ఉంటుందో ఎవరికీ తెలియదు. ఆ ముహూర్తంలో జరిగినదే ముహూర్తము. తర్వాతవన్నీ వేడుక తంతులు, తలబరాలు కానీ సూత్రధారణ కానీ ఇవన్నీ వేడుకగా నిర్ణయించినటువంటి తంతులు. ముహూర్తమే ప్రథమ ముహూర్తము, అదే ప్రాధాన్య ముహూర్తము అని చెప్తారు పెద్దలు. అదంతా అయిన తర్వాత మాంగళ్య సూత్రధారణ జరిగింది. జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్రష్టా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ముక్తాస్త వరదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. మహానుభావులైనటువంటి శంకర భగవత్పూజ్య పాదుల వారు చెప్పిన శ్లోకం అండి ఈ శ్లోకం. సీతమ్మ వారి చేతిలో ఆ ముత్యాలు పద్మరాగాల్లా మెరిసినట, రామచంద్రమూర్తి శిరస్సు మీద పడితే మల్లెపూల్లాగా ప్రకాశించినట, అక్కడ నుంచి ఆయన ఒంటి మీదకి జారితే ఇంద్రనీల మణులలాగా ప్రకాశించినాయి, సత్వ రజస్తమో గుణాల్లాగా ప్రకాశించినాయి. ఆయన గుణాతీతుడుగా ఉన్నాడు. అదంతా అయిన తర్వాత వారిని ఒక ప్రత్యేక సింహాసనం మీద కూర్చోబెట్టాడు జనకుడు. సీతతో కూడి ఉన్న రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు అంటే రోహిణీ నక్షత్రంతో ప్రకాశించే చంద్రమూర్తిలాగా ఉన్నారట. అందుకనే రోహిణీదేవి చంద్రుడికి అత్యంత ఇష్టమైనటువంటి నక్షత్రం. ఆ నక్షత్రంతో ప్రకాశిస్తున్నట్టుగా ఉన్నారట రామచంద్రమూర్తి. ఆ సీతారాములు ఇద్దరినీ చూచి జనకుడు మహదానందపడితే మహానుభావులు నారాయణదాస్ గారు ఇక్కడ మంచి కీర్తన చెప్పారు. సీతారాముల కున్న పరస్పర ప్రీతి చేప నాతరమా సీతారాముల కున్న పరస్పర ప్రీతి చేప నాతరమా భూతలమున అటువంటి సొగ పతులు మరీ కూటరు సీతారాముల పరస్పర ప్రీతి చేప నాతరమా సీతకు రాముడు రామునకు మరీ సీత దప్ప అగపడదు అదే సీతకు రాముడు రామునకు మరి సీత దప్ప అగపడదే నాతరమ భువనం బులగల్ల అనాదితం పతుల చెలువం పొగట సీతారాముల కున్న పరస్పర ప్రీతి చెప్ప నాతరమా. భూతలమున అటువంటి సొగసైన పుణ్యదం పతులు మరి ఇక పుట్టరు. ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచినా గడుస్తున్నా గడవబోతున్నా సీతారాముల వంటి పుణ్య దంపతులు ఇక పుట్టరు అని చెప్పారండి. అద్యమే సఫలం జన్మ రామాత్వం సహసీతయ
ఏకాసనస్థం పశ్యామి భ్రాజమాన యథాశశి అన్నారు వాల్మీకి. రోహిణి నక్షత్రంతో కూడి ఉన్న చంద్రుణ్ణి చూస్తే మనస్సుకి ఎంత ఆనందం కలుగుతుందో, మా అమ్మాయైన సీతతో కూడి ఉన్న నిన్ను చూస్తే నాకంత ఆనందం కలుగుతున్నది రామా అని మనస్సులో మహదానందపడ్డాడు జనకుడు. అంతా అయిన తర్వాత పరశురాముల వారు వచ్చారు. రామచంద్రమూర్తి చాలా శాంతంగా పరశురామ అవతార కారణాన్ని ఆయనకి తెలియజేసి, నాయన ఇక మీ అవసరం లేదు, మీరుండాల్సినటువంటి అవకాశం లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను వచ్చాను, మిగిలిన ఉన్న అకౌంట్ అంతా నేను సెటిల్ చేస్తాను, ఇక మీరు అన్నారట. అంటూనే ఆయన చేతిలో ఉన్న వైష్ణవ చాపాన్ని గ్రహించారు రామచంద్రమూర్తి. అందుకనే రామచంద్రమూర్తి పూర్ణావతారం, పరశురాముడు ఆవేశావతారం. పూర్ణావతారం వచ్చినప్పుడు ఆవేశావతారం పక్కకి తప్పుకోవాలి. హీరో ఉన్నంతసేపు గెస్ట్ యాక్టర్లు ఉండరు, గెస్ట్ ఆర్టిస్టులు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. టిల్ ది ప్రోగ్రామ్ హీరో ఉండాలి. పరశురాముడు వెళ్ళిపోయినారు. పిడుగులు మీద పడతాయి అనుకున్నాడు దశరథుడు, పూలవాన మీద పడ్డందుకు సంతోషించాడు. కొడుకులతో కోడళ్లతో అయోధ్య ప్రవేశం చేస్తే కులకాంతలైనటువంటి కౌసల్యా సుమిత్ర కైకాదులు ఎదురు వెళ్ళి నూతన వధూవరులకు ఇలా మంగళం పడుతున్నారు పెద్దలారా. అలాంటి సీతారాముల దివ్య కళ్యాణ వైభవం, అటువంటి పుణ్యదంపతుల చరిత్ర, ఎన్ని వేల లక్షల జన్మలు మనం భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చినంతసేపు, మనకి స్పృహ ఉన్నంత వరకు, శరీరంలో శ్వాస ఆడుతూ ఉన్నంత వరకు సీతారాముల దివ్య కళ్యాణ గాథని, సీతారాముల కమనీయ చరిత్రను గానం చేద్దాం, విందాం, శ్రవణం చేద్దాం, అందాం, తరిద్దాం. ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి పెద్దలైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఈశ్వర ప్రసాద్ గారికి, చక్కటి సహకారం అందించినటువంటి చిరంజీవులు మహావాది వాసుకి, కన్నేపల్లి శ్రీకర్కి, అలాగే చంద్రకాంత్కి, ఇక్కడ ఉన్నదంతా కూడా సర్వం విష్ణుమయం జగత్, శ్రీకరుడు, చంద్రకాంతుడు, వాసు, ఇలాంటి చక్కటి అవకాశం కల్పించారు. మంచి ఈ శ్రవణ మాధ్యమాన్ని ఏర్పాటు చేసి, దృశ్య శ్రవణాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు, సరస్వతీమూర్తులైన మీ అందరికీ కూడా మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక నమస్సుమ సమర్పణం చేస్తూ, దోషములని పరిహరించి ఉన్నటువంటి గుణములను స్వీకరించి నన్ను ఆశీర్వదిస్తారని మరొక్క మారు మీ అందరికీ సవినయపూర్వక నమస్కారం చేస్తూ కథకి మంగళం పడుతున్నాను. విందములకు నీ నామ రూపములకు నిత్యజయ మంగళం సగేద పురనివాస సామ్రాజ్య పట్టాభిషేక నీ నామ రూపములకు నిత్యజయ మంగళం జీవ నయన త్యాగరాజీనూతమైన నినామ రూపములకు నిత్యజేయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, శ్రీయకాంతాయ కళ్యాణ నిధయ నిధయర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకిన సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే భారతీ తీర్థమాశ్రయే భారతీ తీర్థమాశ్రయ ఆశ్రయ తీర్థమాశ్రయ ఆశ్రయ చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్యాయ మంగళం 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 మంగళం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ, జయ బోలో సీతారామచంద్ర భగవానికి, పాండురంగ మహాప్రభునకు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గో స్వస్తి ప్రజాభ్య పరిపాలయ.
హరి జయ సీతారాం. రామో విగ్రహవాన్ ధర్మ. మూర్తి భవించిన ధర్మస్వరూపుడైన రామచంద్రుడు సీతమ్మ తల్లిని పరిణయమాడిన వైనాన్ని సీతారామ కళ్యాణంగా హరికథ ఆశాంతం ఆనందదాయకంగా వినిపించిన పరిపూర్ణమైన హరికథాగానంతో మూర్తి భవించిన సుందర కథాగాన చక్రవర్తి సింహాచల శాస్త్రి గారు. హరికథ ప్రక్రియ అంటే చాలా విశేషం. మనం మామూలుగా కథ చెప్పేస్తున్నారు, మధ్యలో హాస్యం చెబుతున్నారు అనిపిస్తూ ఉండొచ్చు, మాటలు ఎన్నైనా చెప్పచ్చు. క్రొక్కరు మెరుగుల తడుక్కున మెరసే అంటూ అంత విశేషంగా చెప్పటం కథ. సాహిత్యం, సంగీతం, లయ, హాస్యం, ఆ చమత్కారం మంచి టైమింగ్తో. రెండు మూడు ఇతర భాషల్లో ప్రావీణ్యం, మనం చెప్పే భాషలో పటిమ. పద్యం, శ్లోకం, వీటన్నిటినీ మించి సరస్వతీ కటాక్షంతో ఒక కథ కాదుగా వారు చెప్పేది. ఇట్లా బోలెడు కథలు చెప్పగలరు. ఏది మిక్స్ కాకుండా ఒక కథలో వెళ్తున్నప్పుడు దాని యొక్క ధారణ, దీనికి సరస్వతీ కటాక్షం. ఇవన్నీ సమ్మిళితమై అనుసంధానం చేస్తూ చెప్పగలగటానికి గురుకటాక్షం. వీటన్నిటినీ మించి భగవద్దత్తంగా ఉండవలసింది ప్రెజెంటబుల్ పర్సనాలిటీ. సుందరాకారం, చిరునవ్వులొలుకు, కళకళలాడే సుందరమైన విగ్రహం. ఈ అన్ని విషయాలుంటే జనరల్గా అందరి దగ్గర ఒకటి ఉండదు, సమయస్ఫూర్తిత్వం. ఆ టైం సెన్స్ అన్నమాట, టైమింగ్ అన్నమాట ప్రతి విషయంలోనూ. అప్పుడే హరికథ ప్రక్రియ పరిపూర్ణంగా రంజిల్లుతుంది, శ్రోతల మనసుల్ని రంజింపజేస్తుంది. అలా శాస్త్రి గారు అన్నీ కలబోసిన మూర్తి వారు. వారు అన్నట్టుగా వాళ్ళు చిన్నపిల్లలే, శ్రీకరుడు వాసులు, తర్వాత ఇక్కడేమో చంద్రకాంతానానుడు రాముడు. వాళ్ళు ఆనందిస్తూ ఒక క్షణం ఇటే ఏమన్నా చూస్తారా వాళ్ళకి ఏమైనా చదువుతుంది లేదు, ఆయన్ని విడిచి వాళ్ళు చూపులు ఇటు రావట్లా అసలు. వినేవాళ్ళం మనందరం కూడా అంత ముగ్ధులమై మనందరినీ కూడా హరికథ గానంలో మనని ముగ్ధుల్ని చేస్తూ ఓలలాడిస్తూ రామభక్తితో మనందరినీ తడిపిన ఈ నూతన సంవత్సరం యొక్క మొదటి రోజు మనందరికీ చాలా ఆనందదాయకం. మనకంతా ఇంకా మన గృహాల్లో శుభాలు జరుగుతూ ఉండాలి, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ సీతారాముల్ని ప్రార్థిస్తూ ఇటువంటి చక్కటి కథాగానం చేసినందుకు వారికి మరొకమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అయ్యా స్వస్తి. జై సీతారాం. Perform Panchapadi and Dhyanam. For Sampradaya Sankirtanots of 2021. On 2nd January at 10 a.m. Please watch us on Hope Ad TV's YouTube channel. Thank you. నమస్కారం ఎవ్రీబడి. సాంప్రదాయ అండ్ హోప్ యాడ్ టీవీ బ్రింగ్ ఫార్వర్డ్ టు యూ ద వీక్ లాంగ్ కల్చరల్ ఫెస్టివల్ సంకీర్తనోత్సవ్ 2021.
due to the ongoing pandemic situation, we're very happy to come in front of you in the virtual format. This year's programs are scheduled from the 27th of December 2020 to the 3rd of January 2021. The program lineup features morning of 2nd January, we have Nama Ramayanam, Shri Krishna Leela Tarangini and Panchapadi along with Devata Dhyanam, all three segments being performed by students of Swarabhangima. The 2nd of January 2021 at 5 PM in the evening, we have Puja and Divyanama Sankirtanam being presented by Abhinaya Chakravarti Sri J.S. Ishwar Prasad, who's a renowned dancer in the Kuchipudi style and also in the Namasankirtana traditions. On the 3rd of January 2021, the last day of Sankirtanotsav, we have the festivities of Kalyana Mahotsavam of Lord Sitarama. This is a setup performed in the Namasankirtana tradition. This is being presented by Abhinaya Chakravarti Sri J.S. Ishwara Prasad and Sri J.S. Sriram. The evening of 3rd January, that is at 6 PM, we have Vasanta Kelika and Pavalimpu, the Shayanotsavam of Lord Venkateshwara using the compositions of Sri Annamacharya and the others from his lineage. We request all of you to enjoy the programs from the comfort of your homes. Subscribe to HopeAd TV's YouTube channel and please click the bell icon to receive notifications about the programs. And also, we request you to share the information and also the program links to as many as possible. Let us all revel in the wonderful music that is being passed on to us by the illustrious Vagheyakaras of the yesteryears. Thank you one and all. Jai Sitaram.